హలో గాయ్స్, ఈ సెషన్లో మనం జెంకిన్స్ టూల్ గురించి నేర్చుకుందాం. సో బిఫోర్ మనం జెంకిన్స్ టూల్ గురించి నేర్చుకోవడానికంటే ముందు, ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లలో మనము చెఫ్, గిట్ అండ్ మేవెన్, టామ్ క్యాట్ గురించి నేర్చుకుందాం. సో ఒక్కొక్క టూల్ వచ్చేసి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేస్తారనమాట. సో గిట్ వచ్చేసి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో అండ్ యాజ్ వెల్ అస్ ఆపరేషన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ క్యూఏ ఎన్విరాన్మెంట్లో వాడతారు. చెఫ్ వచ్చేసి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనమాట. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేయడానికి మనం చెఫ్ వాడతాం. అండ్ టామ్ క్యాట్ వచ్చేసి ఒక అప్లికేషన్ సర్వర్ అనమాట. ఇది అప్లికేషన్ రన్ చేయడానికి సర్వర్ని వాడతాం మనం, జావా బేస్డ్ అప్లికేషన్. సో మేవెన్ వచ్చేసి బిల్డ్ టూల్ అనమాట. సో అంటే మనం జావా అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మేవెన్ టూల్ వాడతారనమాట. ఈ సెషన్ మనం జెంకిన్స్ టూల్ గురించి నేర్చుకుందాం అనమాట. సో వాట్ ఈజ్ జెంకిన్ అనేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్ అనమాట. సో వాట్ ఈజ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, కోడ్ను ఇట్ విన్ కంటిన్యూస్గా ఈ కోడ్ని ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. అండ్ డెలివరీ అంటే ఏంటంటే, కంటిన్యూస్గా ఈ కోడ్ని డెలివరీ అని డిప్లాయ్ చేస్తుంది అనమాట డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్కు. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటే క్యూఏ, ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ అనమాట. సో ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నేను ఒక జావా బేస్డ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను అనుకు అజ్యూమ్ చేసుకోండి ఒకటి. సో ఈ అప్లికేషన్ సరికి ఇనిషియల్గా ఇక్కడ 3 డెవలపర్స్ ఉన్నారు. సో దెన్ మేబీ అంటే చాలా డెవలపర్స్ ఉంటారు ఇక్కడ. ఈ ఒక్కొక్క డెవలపర్ వరకు ఒక్కొక్క అసెన్ చేసి ఆ వర్క్ వాళ్ళు కంటిన్యూ చేస్తారనమాట. సో వాళ్ళు రాసిన కోడ్ని ఎందులోకి పూజ చేస్తారంటే ఎస్సీఎం సర్వర్కి పూజ చేస్తారు. సో ఇక్కడ ఎస్సీఎం సర్వర్ వచ్చేసి మనం గిట్ బకెట్ తీసుకుందాం. మనం ప్రీవియస్ సెషన్లో గిట్ గురించి నేర్చుకున్నాం కదా, అటువంటి ఆ సర్వర్. సో వాళ్ళు ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్ గిట్ అనేది, గిట్ సర్వర్ అనేది. సో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొత్తం వాళ్ళు కోడ్ను వర్జన్స్ మెయింటైన్ చేయడానికి ఒక ఎస్సీఎం సర్వర్లో చేస్తారు. అండ్ ఈ కోడ్ను మనం క్యూఏ ఎన్విరాన్మెంట్ కు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ దీని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అనొచ్చు, దీని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే లైవ్ ఎన్విరాన్మెంట్ అనొచ్చు అనమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ కి మనం ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించాలన్నమాట కోడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కోడ్ పంపించాలి అంటే ట్రెడిషనల్ మెథడ్లో ఎలా ఉంటుంది అంటే, ఈ డెవలపర్ రాసిన కోడ్ ఇలా సర్వర్లో ఉంటుంది. సో ఈ సర్వర్ నుంచి వేరే ఎన్విరాన్మెంట్ కోడ్ మూవ్ అవ్వాలి అంటే ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ టాస్క్ అనమాట. ఎందుకంటే ఏదైనా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కానీ, హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇష్యూస్ కానీ, వర్జన్ మెయింటెనెన్స్లో ఇష్యూస్ కానీ. సో ఏంటంటే ప్లాట్ఫామ్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ప్లాట్ఫామ్ చేంజ్ అయినప్పుడు ఒక వెరీ కాంప్లెక్స్ టాస్క్ అనమాట ఇదే అప్లికేషన్ ఆ ఎన్విరాన్మెంట్లో రన్ అవ్వాలంటే. సో అంటే కొంచెం ఇట్ మే టేక్ సమ్ లాంగ్ టైం అనమాట, చాలా టైం తీసుకుంటుంది ఈ అప్లికేషన్ ఈ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ ఎన్విరాన్మెంట్కి అప్లికేషన్ మూవ్ అవ్వాలంటే. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారంటే, ఒక కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ బిల్డ్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో ఈ జెంకిన్స్ అనే టూల్ మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఈ జెంకిన్స్ అనే టూల్ ఏంటంటే ఒక మీడియేటర్ అనమాట ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కు, ఈ ఆపరేషన్ సైడ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే, మీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఆటోమేట్ చేస్తుంది అనమాట. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే వచ్చేసరికి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ బిల్డింగ్ అనమాట. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ బిల్డ్ అనేది నేను చెప్తాను. సో ఇంటిగ్రేట్ అంటే జస్ట్ కోడ్ని ఇంటిగ్రేట్ చేయడమే, కాకపోతే ఇంటిగ్రేషన్ అనేది బ్రాంచెస్ ఇంటిగ్రేషన్ కొన్ని ఉంటుంది. బిల్డ్ చేయడం అంటే ఏంటంటే, యాక్చువల్గా డెవలపర్స్ రాసిన ప్రతి కోడ్ ఏం చేస్తారంటే డెవలపర్స్ లోకల్ మిషన్లో టెస్ట్ చేసుకుంటారు, దాన్ని యూనిట్ టెస్టింగ్ అని అనొచ్చు మనం. సో ఆ యూనిట్ టెస్ట్ను ప్రతిసారి డెవలపర్ టెస్ట్ చేయాలంటే, కోడ్ మార్చి ప్రతిసారి డెవలపర్ టెస్ట్ చేయాలి అంటే ఇట్ మే టేక్ లాంగ్ టైమ్ అనమాట. లాంగ్ టైమ్ అండ్ కాంప్లెక్స్ టాస్క్ అనమాట. సో అంటే స్మాల్ మాడిఫికేషన్ కూడా కోడ్ టెస్ట్ చేయాలి అంటే. సో ఆ టెస్టింగ్ అనేది ఆటోమేటిక్గా మనం జెంకిన్స్లో చేయొచ్చు అనమాట, ఆటోమేటిక్గా. అండ్ వాళ్ళు సపోజ్ డెవలపర్స్ అనేది డైరెక్ట్ ఎప్పుడు మెయిన్ బ్రాంచ్లో కోడ్ రాయారు, వాళ్ళు అనేది సపరేట్ వేరే బ్రాంచ్ ఉంటుంది, ఆ వేరే బ్రాంచ్లో కోడ్ రాస్తారనమాట. సో ఆ బ్రాంచ్ ఎవ్రీథింగ్ టెస్టింగ్ బిల్డింగ్ అనేది సక్సెస్ఫుల్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్గా మాస్టర్ బ్రాంచ్ తోటి ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో మాస్టర్ బ్రాంచ్ తోటి ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో ఎవ్రీథింగ్ ఈ సక్సెస్ఫుల్గా బిల్డ్ అయిన తర్వాత ఆ కోడ్ను మనం వేరే ఎన్విరాన్మెంట్ మూవ్ చేస్తాం అనమాట, ఎండ్ ప్రొడక్ట్ను. సో ఎండ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఈస్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఇన్పుట్ ఆఫ్ ది క్యూఏ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఈ క్యూఏ ఎన్విరాన్మెంట్కి డెలివరీ చేయాలంటే ఒక మీడియేటర్ కావాలి. సో ఆ మీడియేటర్ అనేది ఎలా ఉండాలి అంటే, మనకు ఫాస్ట్గా ఉండాలన్నమాట డెలివరీ చేసే కోడ్, డెలివరీ చేసే ప్రాసెస్ అనేది. సో ఇక్కడ జెంకిన్స్ ఏం చేస్తా అంటే, ఈ ఎన్విరాన్మెంట్కి కోడ్ డెలివరీ చేయడం అనేది ఫాస్ట్గా చేస్తుంది అనమాట. అండ్ డిప్లాయ్ చేయడం అనేది ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్గా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో, ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్గా టెస్టింగ్ అయిన తర్వాత ఆ కోడ్ మనం ప్రొడక్షన్లోకి మనం లైవ్లో మూవ్ చేయచ్చు అనమాట. సో ట్రెడిషనల్ మెథడ్లో ఏంటంటే టైం బాగా కన్జ్యూమ్ చేసుకుంటుంది, అండ్ ఆ బిల్డింగ్ ప్రాసెస్ కూడా టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ కాస్ట్ కూడా, మనీ కూడా
అండ్ ఇంతకు ముందు యూనిట్ టెస్టింగ్ ఎలా ఉంటుంది అంటే డెవలపర్స్ ఎంటైర్ కోడ్ రాసిన తర్వాత వాళ్ళు ఎంటైర్ కోడ్ రాసిన తర్వాత అప్పుడు టెస్ట్ చేస్తున్నారు అనమాట టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో. సో ఎంటైర్ కోడ్ రాసిన తర్వాత కోడ్ టెస్ట్ చేయడం అనేది చాలా బగ్స్ ఫైండ్ అవుట్ అవుతాయి అనమాట. మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ జెంకిన్స్ యూజ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ అంటే చిన్న చిన్న ఎంటైర్ పెద్ద స్ట్రక్చర్ ఉన్న కోడ్ ని చిన్న చిన్న పార్ట్ పార్టీ చిన్న చిన్న యాక్టివిటీస్ డివైడ్ చేసి చిన్న చిన్న యాక్టివిటీస్ ని మనం టెస్ట్ చేస్తే సో డెవలపర్స్ అనేది ఈజీ టాస్క్ అనమాట. చిన్న చిన్న పార్టికల్స్ అంటే చిన్న చిన్న పార్ట్స్ అనేది టెస్ట్ చేసి ఎంటైర్ ఎవ్రీథింగ్ ఇస్ సక్సెస్ఫుల్ బిల్డ్ అయిన తర్వాత ఎంటైర్ ప్రోడక్ట్ మనం బిల్డ్ చేయొచ్చు అనమాట ఒక దగ్గర కలిపి పైప్ లైన్ చేసి. సో ఈ చిన్న చిన్న పార్ట్స్ ని డివైడ్ చేసి చిన్న చిన్న పార్ట్స్ డెవలప్ చేసి టెస్ట్ చేయడం అనేది ఈజీ టాస్క్ అనమాట. సో అంటే ఈ ఆ డివైడ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఇక్కడ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతాయి అనమాట. ఆ కోడ్ ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ బిల్డ్ అయితే ఇంటిగ్రేట్ చేస్తాం, ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మాస్టర్ బ్రాంచ్ డైరెక్ట్ ఏం చేస్తాం డిప్లై చేస్తాం అనమాట. సో సక్సెస్ఫుల్ అయితే మనం డిప్లై చేస్తాం అండ్ క్యూఏ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ఫుల్ అయితే మళ్ళీ మనం ప్రొడక్షన్లోకి మూవ్ చేస్తాం అనమాట ఆ కోడ్ను. సో ఇక్కడ ఏంటంటే ఒక్కసారి డెవలపర్స్ నుంచి కోడ్ స్టార్ట్ అయిందంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేట్ అనమాట. సో ఇక్కడ రాసిన కోడ్ స్మాల్ లైన్ మాడిఫికేషన్ చేంజ్ అయింది. సో ఈ స్మాల్ ట్రెడిషనల్ మెథడ్ లో స్మాల్ లైన్ మాడిఫికేషన్ చేంజ్ చేసినందుకు ఇట్ మే టేక్ సమ్ మోర్ టైమ్ అనమాట అది లైవ్ ప్రొడక్షన్ లో మూవ్ అవ్వాలంటే. కానీ ఇప్పుడున్న ఆటోమేషన్ టెక్నాలజీలో స్మాల్ కోడ్ గా ఎంటర్ కొత్త పేజ్ క్రియేట్ చేసినా ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ అనమాట అది ప్రొడక్షన్ లో మూవ్ అవ్వాలంటే. సో ఇదంతా ఈ ఎంటైర్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసే జెంకిన్స్ అనమాట. ఎందుకంటే జెంకిన్స్ అనేది మీడియేటర్ అనమాట ఈ డిఫరెంట్ ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కు క్యూఏ ఎన్విరాన్మెంట్ కు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెవలపర్ మెషిన్ అనేది గిట్టులో యాక్చువల్ డెవలప్మెంట్ అనేది డైరెక్ట్ మెయిన్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ లో వేయరు. సో వేరే బ్రాంచ్ రెడీస్ ఆ వేరే బ్రాంచ్ లో వేస్తారనమాట. సో ఇక్కడ సక్సెస్ఫుల్ బిల్డ్ అయితే ఆ బిల్డ్ అయిన కోడ్ మనం మాస్టర్ బ్రాంచ్ తో ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట. సో సక్సెస్ఫుల్ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత ఏం చేస్తామంటే కోడ్ ను టెస్ట్ ఎన్విరాన్మెంట్ పంపిస్తారనమాట. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ఫుల్ అయితే కోడ్ మళ్ళీ లైవ్ ఎన్విరాన్మెంట్ పంపిస్తారనమాట. ఇన్కేస్ ఇక్కడ బిల్డ్ ఫెయిల్ అయింది అనుకోండి ఇంటిగ్రేట్ చేయం. ఇన్కేస్ ఇంటిగ్రేషన్ ఫెయిల్ అయింది అనుకో ఇంటిగ్రేషన్ ఎర్రర్ చూసి మళ్ళీ కోడ్ బ్యాక్ పంపిస్తాం అనమాట. సో ఇక్కడ రిజల్ట్ అనేది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ బిల్డింగ్ ఎర్రర్ కానీ ఇంటిగ్రేషన్ ఎర్రర్ కానీ డెలివరీ ఎర్రర్ కానీ మనకి ఇమీడియట్ గా తెలుస్తుండే అనమాట. సో ఇమీడియట్ గా తెలిసినప్పుడు ఇమీడియట్ గా మనం ఆ టీమ్ మనం రెస్పాండ్ ఇవ్వచ్చు రిప్లై ఇవ్వచ్చు అనమాట. సో దిర్ ఇస్ సమ్ ఎర్రర్ అనమాట. సో ఈ కోడ్ లో ఎర్రర్ వచ్చింది లేదు ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో కోడ్ డిప్లై అయ్యేటప్పుడు ఎర్రర్ వచ్చింది మేబీ వర్జన్ ప్రాబ్లం కావచ్చు లేదంటే డిప్లై చేసేటప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఏదో కోడ్ లేదో మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. సో ఇవన్నీ మనం ఈజీగా తెలిసిపోతాయి అనమాట ఈ ప్రాసెస్ అనేది ఒక సింగిల్ జెంకిన్స్ టూల్ యూజ్ చేసి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే కంటిన్యూస్ కోడ్ ను ఇంటిగ్రేట్ చేస్తాయి అనమాట. కంటిన్యూస్ బిల్డ్ అంటే కంటిన్యూస్ కోడ్ బిల్డ్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఇన్కేస్ స్మాల్ మాడిఫికేషన్ చేంజ్ అయినా డెవలపర్స్ ఆటోమేటిక్ గా బిల్డ్ చేయాలి. సో అది నా టాస్క్ అనమాట. లేదా నేను మాన్యువల్గా వేస్తే పెద్ద ప్రాసెస్ అనమాట. సో అందుకే మనం ఇక్కడ ఆటోమేషన్ చేస్తాం అండ్ డెలివరీ అంటే సపోజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ గా కోడ్ బిల్డ్ అయిన తర్వాత ఏం చేస్తాం ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటిగ్రేషన్ తర్వాత డెలివరీ చేయాలి. సో ఇదంతా ఏంటంటే సింగిల్ లైన్ మాడిఫికేషన్ జరిగితే ఆ కోడ్ ఆటోమేటిక్ గా లైవ్ లోకి వెళ్ళిపోవాలన్నమాట. అంతా ఆ పైప్ లైనింగ్ ఈ పైప్ లైనింగ్ స్ట్రాటజీ ఈ పైప్ లైనింగ్ ఆటోమేషన్ చేయడం అనేది అంతా జెంకిన్స్ ద్వారా వేస్తాం అనమాట. ఆర్ వేరే సిఐసిడి టూల్ యూజ్ చేసిన చేయొచ్చు అనమాట. సో ఈ జెంకిన్స్ అనేది జావా బేస్డ్ అప్లికేషన్ అనమాట. ఇట్ విల్ హెల్ప్ టు ఆటోమేట్ ద ప్రాసెస్ ఆఫ్ కోడ్ ఇంటిగ్రేషన్ కోడ్ బిల్డ్ కోడ్ డెలివరీ కోడ్ డిప్లాయ్ అనమాట. సో ఏంటంటే ఈ ప్రాసెస్ ఏం చేస్తారంటే ఆటోమేట్ చేస్తారు అనమాట. ఏ ప్రాసెస్ అంటే ఆ కోడ్ ఇంటిగ్రేట్ చేయడం కానీ కోడ్ ను బిల్డ్ చేయడం కానీ కోడ్ డెలివరీ కోడ్ డిప్లాయ్మెంట్ అనే ప్రాసెస్ ను ఆటోమేట్ చేస్తుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఆటోమేట్ చేసినామంటే మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అనమాట. సో ఆటోమేటిక్గా కోడ్ అనేది వెళ్ళిపోతుంటుంది అనమాట. ఆ ప్రాసెస్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది. ఇన్ కేసు మనం ఎర్రర్ వస్తే అది ఫెయిల్ అవుతుంది అనమాట అక్కడ ఆ ప్రాసెస్ లో. సో మనం ఆటోమేటిక్గా ఆ ఫెయిల్యూర్ ప్రాసెస్ మనం తెలుసుకొని మళ్ళీ దానికి సంబంధించిన టీమ్ ఆర్ సంబంధించిన పర్సన్ మనం కాంటాక్ట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ మనం రిపోర్ట్ చేస్తే అయిపోతుంది అనమాట. ఏంటంటే ఓపెన్ సోర్స్ టూల్ లైక్ హడ్సన్ అండ్ బ్యాంబు టీమ్ సిటీ అనమాట. యాక్చువల్గా ఇది హడ్సన్ అనే మాట ఇంతకుముందు. సో ఏంటంటే హడ్సన్ ఆర్కిల్ బై చేసింది కాబట్టి సో వీళ్ళు ఏం చేశారు అంటే అందులో ఆ టీమ్ నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు మళ్ళీ ఓన్గా జెంకిన్స్ టూల్ బిల్డ్ చేశారు అనమాట. సో జెంకిన్స్ అనేది కోర్ పార్ట్ ఆఫ్ ది డెవాప్స్ అనమాట. సో వితౌట్ జెంకిన్స్ ఆర్ వితౌట్ సిఐసిడి టూల్ డెవాప్స్ అనేది ఇంపాసిబుల్ టాస్క్ అనమాట ఆటోమేషన్ అనేది. సో వాట్ మన డెవాప్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఇస్ కల్చర్. ఈ కల్చర్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆటోమేషన్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా సిఐసిడి టూల్ ఉండాలన్నమాట. సో లైక్ జెంకిన్స్ అనమాట. సో నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్ ఆటోమేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి సిఐసిడి అనే టూల్ మేజర్ అనమాట. సో అందుకే జెంకిన్స్ అనేది కోర్ పార్ట్ ఆఫ్ ది డెవాప్స్ అనమాట. సో ఎందుకు అంటే ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ ఇట్ విల్ కనెక్ట్ విత్ ఎస్సీఎం సర్వర్ అంటే గిట్ సర్వర్ కానీ క్యూఏ టీమ్ కానీ టామ్ క్యాట్ అప్లికేషన్ కానీ ప్రొడక్షన్ కానీ. సో ఇటువంటి ఎన్విరాన్మెంట్స్ను
ఆ ఎన్విరాన్మెంట్ లో సిస్టమ్స్ ఆ ఎన్విరాన్మెంట్ తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. సో అందుకే జెంకిన్స్ అనేది మేజర్ పార్ట్ అనమాట, సిఐసిడి టూల్ అనేది మేజర్ పార్ట్ అనమాట. ఎందుకంటే ఇన్ని ఎన్విరాన్మెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యేది ఏకైక టూల్ జెంకిన్స్ అనే మాత్రమే. సో గిట్ అనేది ఓన్లీ డెవలప్మెంట్ వరకు మాత్రమే వస్తుంది, క్యూఎల్ టామ్ కట్ అనేది క్యూఎల్ వరకు మాత్రం ఉంటుంది, ప్రొడక్షన్ వరకు మాత్రం ఉంటుంది. లేకపోతే అన్నిటితో ఇంటరాక్ట్ అయ్యేది మాత్రం ఈ సిఐసిడి టూల్ జెంకిన్స్ అనమాట. ఇట్ ఇంటరాక్ట్ విత్ దోస్ సిస్టమ్స్ విత్. సో ఇది ఇంటరాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ప్లగిన్ బేస్డ్ అనమాట. సో ఏం చేస్తారంటే ఆ సర్వర్ లో ప్లగిన్స్ అనేటివి ఉంటాయి అనమాట. సో ఆ ప్లగిన్స్ అంటే ఈ జెంకిన్ సర్వర్ లో ప్లగిన్స్ అనమాట. ప్లగిన్ అనేది ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ అనమాట, ప్లగిన్స్ అంటే ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ అనమాట, అడిషనల్ సాఫ్ట్వేర్ టు ది సాఫ్ట్వేర్ అనమాట. సో అది ఏం చేస్తుంది అంటే సో జెంకిన్స్ గిట్ 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 కి సంబంధించిన ప్లగిన్ ఉంటుంది, అండ్ టామ్ క్యాట్ సంబంధించిన ప్లగిన్ ఉంటుంది, వేరే జావా బేస్ వేరే గిట్ హబ్ ప్లగిన్ ఉంటుంది, గిట్ బకెట్ ప్లగిన్ ఉంటుంది, ఎస్ఎస్ఎస్ ప్లగిన్స్ ఉంటాయి. సో ఈ ప్లగిన్స్ యూజ్ చేసి మిగతా సిస్టమ్స్ ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఇస్ ప్లగిన్ బేస్డ్ టూల్. నియర్లీ 1000+ ఆఫ్స్ ప్లగిన్స్ జెంకిన్స్ విల్ సపోర్ట్ అనమాట. సో జెంకిన్స్ అనేది నియర్లీ 1000+ ప్లగిన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎన్ని ప్లగిన్స్ ఉంటే 1000+ ప్లగిన్స్ కాబట్టి, ఎందుకు అంటే ఎస్ఎం సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒక ప్లగిన్ కావాలి, జీరా అది టోకెన్ రేజ్ చేయడానికి సాఫ్ట్వేర్ అనమాట. సో జీరాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒక ప్లగిన్ కావాలి, టామ్ క్యాట్ సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒక ప్లగిన్ కావాలి, సిస్టమ్ ఈ జెంకిన్స్ మనం బ్యాకప్ తీసుకుంటాం, సో బ్యాకప్ తీసుకునేటప్పుడు ఒక ప్లగిన్ కావాలి. సో ఈ నెక్స్ట్ మనం ఈమెయిల్స్ సెండ్ చేయాలంటే ఒక ప్లగిన్ కావాలి, అండ్ బిల్డ్ టూల్స్ లైక్ మేవెన్ కావాలి ప్లగిన్ కావాలి, అండ్ జెంకిన్ స్లేవ్ చేయడానికి ప్లగిన్ కావాలి. సో దీస్ కైండ్ ఆఫ్ ప్లగిన్స్ అనమాట. అంటే ఈ ప్లగిన్స్ యూజ్ చేసి ఏం చేస్తాము అంటే ఎస్ఎం సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, జీరాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, టామ్ క్యాట్ సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మనం ఒక ఇంకో సిస్టమ్లో బ్యాకప్ తీసి పెట్టుకుంటున్నాం ఆ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేదు జాబ్స్ ఇంకో స్లేవ్ మిషన్లో రన్ చేస్తున్నాం ఆ మిషన్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ ఈమెయిల్ సెండ్ చేస్తున్నాం అదొక ప్లగిన్. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఇంటరాక్ట్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ అనేది అవసరం అనమాట. సో అందుకే ఇది ప్లగిన్స్ అనేది మేజర్గా అనమాట. సో మన జెంకిన్స్ లోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ సెక్షన్స్ అనమాట. సో జెంకిన్స్ లోకి వచ్చే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏమున్నాయంటే ప్లగిన్ మేనేజ్మెంట్ చెప్పాను కదా ప్లగిన్స్ అనేది. సో ప్లగిన్స్ అనేది ఎందుకు అంటే మిగతా సిస్టమ్స్ ఆర్ మిగతా అప్లికేషన్ మిగతా టాస్క్లు ఇంప్లిమెంట్ చేయడానికి కోసం మనం ప్లగిన్స్ వాడతాం అనమాట. సో నేను ప్లగిన్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ నేను ఫుల్ పేజ్ చెప్తున్నాను, ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్లగిన్స్ ఎలా డిలీట్ చేయాలి, ప్లగిన్స్ ఎలా అప్డేట్ చేయడం కానీ, ప్లగిన్స్ చేసి ఏమేమి చేస్తామని. నెక్స్ట్ గ్లోబల్ టూల్ మేనేజ్మెంట్ అనమాట. సో గ్లోబల్ టూల్స్ అంటే గ్లోబల్ టూల్ లైక్ మేవెన్ అనమాట. సో గ్లోబల్ టూల్కి ప్లగిన్ కోసం డిఫరెన్స్ ఉంటుంది చెప్తాను. అండ్ జాబ్ మేనేజ్మెంట్ జెంకిన్స్ డాష్ బోర్డ్ను మెయింటైన్ చేయడము, అండ్ యూజర్ మేనేజ్మెంట్ యూజర్ని క్రియేట్ చేయడము, యూజర్కి క్రియేట్ చేసి యూజర్కి పర్మిషన్స్ ఇవ్వడము. నెక్స్ట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సెక్యూరిటీ అంటే ఏ యూజర్కి ఎంతవరకు పర్మిషన్స్ ఇవ్వడం అనమాట. స్లేవ్ కనెక్షన్ అంటే ఇంకో నోడ్ కనెక్ట్ చేయడం ఆ సర్వర్కు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ సెక్షన్స్ అనమాట జెంకిన్స్లో. సో నెక్స్ట్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా ఆర్ బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్గా ఈ జెంకిన్స్ ఆర్ బిల్డ్ జెంకిన్స్లో వాళ్ళు చేసే టాస్క్ ఏంటంటే జెంకిన్స్ ఇన్స్టలేషన్ కాన్ఫిగరేషన్ అనమాట. ఆల్మోస్ట్ ఇన్స్టలేషన్ కాన్ఫిగరేషన్ ప్రతిదీ కంపెనీలో ఉంటుంది, సో మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్లగిన్ మేనేజ్మెంట్ అంటే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడం, సపోజ్ డెవలపర్స్ ప్లగిన్ అవసరం అయితే సో ఆటోమేటిక్గా ప్లగిన్ ఇన్స్టాల్ చేసి పెట్టడం, యూజర్ని క్రియేట్ చేయడం, ఆ యూజర్కి ఈ జాబ్ పర్మిషన్స్ ఇచ్చి ఆ జాబ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ యూజర్ క్రియేట్ చేయడం, యూజర్ని డిలీట్ చేయడం, యూజర్ని మాడిఫై చేయడం, సెక్యూరిటీ మేనేజ్మెంట్ అంటే పర్మిషన్స్ ఇవ్వడం ఆ యూజర్కు. నెక్స్ట్ గ్లోబల్ టూల్స్ అంటే లైక్ మేవెన్ అనమాట, ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడం, ఆ టూల్స్ ఇన్స్టాల్ చేయడం, జాబ్స్ క్రియేట్ చేయడం, జాబ్స్ మానిటరింగ్ చేయడం, జాబ్స్ పైప్ లైనింగ్ చేయడం, ఇంకో డిఫరెంట్ టూల్స్ తోటి ఇంటిగ్రేట్ చేయడం జెంకిన్స్ తోటి, అండ్ జెంకిన్స్ బ్యాకప్ తీసుకోవడం అనమాట. సో ఇవన్నీ డైలీ యాక్టివిటీస్ అనమాట. అంటే ఇవన్నీ ఎలా వస్తాయంటే యాజ్ బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్కు టోకెన్ రిలీజ్ అయితే అనమాట. జీరా యూజ్ జీరా సపోజ్ ఒక డెవలపర్ ఉన్నాడు, సో ఒక డెవలపర్కి ఒక ఇష్యూ వచ్చింది, ఆ డెవలపర్కి ఇష్యూ వచ్చినప్పుడు ఈ డెవలపర్కి ఒక ఇష్యూ వచ్చింది, ఏం ఇష్యూ అంటే గిట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో గిట్ రిలేటెడ్ ఇష్యూస్ డెవలప్స్ ఇంజనీర్ ఇష్యూస్ సాల్వ్ చేస్తారు, లేదు ఇంకో డెవలపర్కి ఏంటంటే ఒక ప్లగిన్ అవసరం అవుతుంది అనమాట ఆ టైప్ ఆఫ్ జాబ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం, లేదా ఒక ఎక్స్ట్రా యూజర్ ఉండే ఈ జాబ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ యూజర్కి ఇవ్వడం అనమాట, ఒక జాబ్ కొత్త జాబ్ క్రియేట్ చేసి, అండ్ లేకపోతే జెంకిన్స్ బ్యాకప్ తీసుకొని ఇంకో సిస్టమ్లో పెట్టడం, లేదా క్యూ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్లో టామ్ క్యాట్ మనమే కాన్ఫిగర్ చేసి పెట్టి ఇవ్వడం, ఈ టామ్ క్యాట్లకు డిప్లాయ్ చేయడము, లేదు జెంకిన్స్ బ్యాకప్ తీసుకుని ఒక సిస్టమ్లో ప్లేస్ చేయడం, జెంకిన్స్ నోడ్ జెంకిన్స్ జాబ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకొక స్లేవ్ కనెక్షన్, అంటే స్లేవ్ క్రియేట్ చేసే స్లేవ్లో ఆ జాబ్స్ క్రియేట్ చేయడం. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాస్క్ ఉంటాయి అనమాట. ఇవన్నీ టోకెన్ అంటే జీరా యూజ్ చేసి టోకెన్ రిలీజ్ చేశారనమాట ఆ డెవలపర్స్ కానీ ఆ టెస్ట్ ఎన్విరాన్మెంట్ క్యూఏ ఎన్విరాన్మెంట్స్ కానీ. ఆ టోకెన్ రిలీజ్ చేసినప్పుడు ఆ టోకెన్ సంబంధించిన ఇష్యూస్ మనం రిజాల్వ్ చేస్తాం అనమాట యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా. సో మస్ట్ అండ్ షుడ్ నోట్ ఏంటి అంటే మీరు జెంకిన్స్ సర్వర్లో గిట్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి, ఎందుకంటే కోడ్ ఫెచ్ చేసుకోవాలంటే గిట్ క్లోన్ చేస్తాను అనమాట కోడ్ ఎస్ఎం సర్వర్ నుంచి. గిట్ ఎందుకు అంటే
వేరే సర్వర్ ఈ ఎస్సిఎం సర్వర్ నుంచి కోడ్ జెంకిన్స్ లోకి మనం కోడ్ పుల్ చేసుకోవాలన్నమాట. సో కోడ్ పుల్ చేసుకోవాలంటే పక్క మనకి గిట్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఇవి మేజర్ మేజర్ టాస్క్స్ అన్నమాట. సో ఒక్కొక్క టాస్క్ గురించి మనం నేర్చుకుందాం. సో జెంకిన్స్ అనేది పెద్ద వర్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ ఇట్ ఒక మీడియేటర్ అన్నమాట. సో ఈ ఈ జెంకిన్స్ అస్ ఎ బిల్డ్ అండ్ డిలీజ్ ఇంజనీర్ ఎవరు ఏం చేస్తారు అంటే ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ క్యూ ఎన్విరాన్మెంట్ మధ్యలో మీడియేటర్ అన్నమాట. సో ఏంటంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ ను ఎంటైర్ ఒక స్క్రాచ్ లెవెల్లో ఉన్న అంటే కోడ్ నుంచి ఆ లైవ్ ఎన్విరాన్మెంట్ వెళ్ళడానికి కావాల్సిన మొత్తం ఎంటైర్ ఆటోమేషన్ ప్రాసెస్ మొత్తం త్రూ జెంకిన్స్ ద్వారానే జరుగుతుంది అన్నమాట. సో మనం మీ ఇక్కడ ఈ బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ మీడియేటర్ అనమాట. ఈ ఎన్విరాన్మెంట్ ఈ ఎన్విరాన్మెంట్ ఈ ఎన్విరాన్మెంట్ ఈ ఎన్విరాన్మెంట్ మధ్యలో అనమాట. సో ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్ కోడ్ మూవ్ చేయడానికి ఈ జెంకిన్స్ టూల్ వాడతారు అనమాట. సో జెంకిన్స్ అనేది జావా బేస్డ్ అప్లికేషన్ కాబట్టి మనకు జావా మస్ట్ అండ్ షుడ్ గా సిస్టమ్ లో ఉండాలి. అండ్ జెంకిన్స్ ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఫోర్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ లో ఉంటాయి, డిఫరెంట్ మెథడ్స్ లో ఉంటుంది. మనం ఎం ప్యాకేజెస్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ ఎం ఎందుకంటున్నాను, నేను సెంట్రోస్ వాడుతాను కాబట్టి ఎం ప్యాకేజెస్ అనొచ్చు. మేబీ మీరు డిబిఎన్ ప్యాకేజెస్ వేరే ఉంటాయి ఉబుంటు వాళ్ళకి. సో ఆ రిపాజిటరీ సెట్ చేసుకుని ఆ రిపాజిటరీ నుంచి ఇన్స్టాల్ చేయడం. నెక్స్ట్ డాకర్ ఇమేజ్ డాకర్ యూజ్ చేసి సెటప్ చేయడం. అండ్ డైరెక్ట్ జెంకిన్స్ డాట్ వేర్ ఫైల్ యూజ్ చేసి సెటప్ చేయడం. లాస్ట్ ఫైల్ ఏంటంటే టామ్ క్యాట్ యూజ్ చేయడం అనమాట. సో టామ్ క్యాట్ యూజ్ చేసుకోవడం మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. సో ఈ జెంకిన్స్ మనం ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయడానికంటే ముందు మనకు కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి అంటే జావా అనమాట. ఎందుకంటే ఇది జావా బేస్డ్ అప్లికేషన్ అనమాట. సో మస్ట్ షూర్ జావా 1.8.0 వర్జన్ ఉండాలి. అండ్ జావా కంపైలర్ ఎందుకంటే నేను మేవన్ అప్లికేషన్ యూజ్ చేసి కంపైల్ చేస్తాను అనమాట జెంకిన్స్ లో, అందుకే నేను కంపైలర్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మామూలు ఆ రిపాజిటరీని సెట్ చేసుకుని డైరెక్ట్ కమాండ్ టైప్ చేసి ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ జరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే డాకర్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకుని డాకర్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని అప్పుడు కంటైనర్ స్టార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే డౌన్లోడ్ ద జెంకిన్స్ డాట్ వేర్ ఫైల్ అనేది ఎల్టీఎస్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ నుంచి అంటే అఫీషియల్ సైట్ నుంచి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే జెంకిన్స్ ప్రతి వీక్ ఒక వర్జన్ రిలీజ్ చేస్తుంది, కాకపోతే మనం మనకేం కావాలి అంటే రిక్వైర్మెంట్ మన లాంగ్ టర్మ్ సపోర్ట్ కాబట్టి మనం లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్జన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆటోమేటిక్గా డైరెక్ట్ జెంకిన్స్ డాట్ వైర్ ఫైల్ రన్ చేసి అయిపోతాయి అనమాట. అండ్ లాస్ట్ స్టెప్లో వచ్చేసరికి డౌన్లోడ్ టామ్ క్యాట్ 7 అనమాట. టామ్ క్యాట్ యూజ్ చేసిన అంటే టామ్ క్యాట్ అనేది అప్లికేషన్ కాబట్టి ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఆ ప్లాట్ఫామ్ మీద జెంకిన్స్ రన్ చేస్తాం అనమాట. సో మనం దానికోసం టామ్ క్యాట్ డౌన్లోడ్ చేసుకోవాలి, జెంకిన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ జెంకిన్స్ తీసుకెళ్ళి ఆ టామ్ క్యాట్ యొక్క వెబ్ యాప్స్ ఫోల్డర్లో ప్లేస్ చేసి ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది రన్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఎప్పుడు అంటే టామ్ క్యాట్ రన్ చేయగానే ఆటోమేటిక్గా అందులో ఉన్న జెంకిన్స్ కూడా రన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఫాలో అవుతాను. ఇన్స్టాలేషన్ అనేది థర్డ్ స్టెప్లో వేస్తాను, నెక్స్ట్ అనేది ఆ డైరెక్ట్ మళ్ళా ఈ ప్రొసీజర్ కూడా ఫాలో అవుతాను నేను. సో దానికంటే ముందు నేను నా మిషన్ లాగిన్ అవుతున్నాను. సో ఇది నా మిషన్. సో ఇది నా మిషన్ యాక్చువల్గా. సో నా హోస్ట్ నేమ్ అన్ని నేను సెట్ చేసి పెట్టుకున్నాను. సో నా హోస్ట్ నేమ్ నేను ఒక సపరేట్ యూజర్ని క్రియేట్ చేశాను, ఎందుకంటే నేను సపరేట్ యూజర్ని కూడా సెట్ చేసి పెట్టుకోవాలి ఆ మిషన్లో. ఎందుకంటే రూట్ యాక్సెస్లో ఎప్పుడు వర్క్ చేయదు, ఎందుకంటే రియల్ టైంలో రూట్ యాక్సెస్ ఎవరికి ఇవ్వరు. సో ఎందుకంటే రూట్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ ఆఫ్ సిస్టమ్ అనమాట. సో సిస్టమ్ మీద ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ ఉన్నప్పుడు మేబీ ఏదైనా మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ మిస్టేక్ను ఓవర్కమ్ చేయడానికి మనం నార్మల్ యూజర్ని వాడదాం, ఆ నార్మల్ యూజర్కే సుడో యాక్సెస్ ఇస్తాం అనమాట. సో ఈ నేను ఒక యూజర్ని క్రియేట్ చేశాను, యూజర్ కూడా సుడో యాక్సెస్ ఉంది. సుడో యాక్సెస్ ఉంది యూజర్కు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇప్పుడు థర్డ్ మెథడ్ అనమాట. ఈ రెండింటికైతే మళ్ళీ రిపాజిటరీ సెట్ చేయాలి, ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవాలి. సో డైరెక్ట్ థర్డ్ స్టెప్ వెళ్తున్నాను. సో డౌన్లోడ్ జెంకిన్స్ అనమాట. సో ఆల్రెడీ నా దగ్గర విఎం ఉంది. సో ఇప్పుడు డౌన్లోడ్ జెంకిన్స్ అంటే మనం అఫీషియల్ సైట్కి వెళ్ళి డౌన్లోడ్ అనమాట. సో డౌన్లోడ్ జెంకిన్స్. సో నేను జెంకిన్స్ అఫీషియల్ సైట్ జెంకిన్స్ డాట్ ఐఓ. సో ఈ సైట్కి వెళ్ళి జెంకిన్స్ అఫీషియల్ సైట్లో ఉన్నాను నేను. సో డాక్యుమెంటేషన్ ఈ డాక్యుమెంటేషన్లో డాక్యుమెంటేషన్ హలో టు బ్లూ ఓషియన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంటిగ్రేషన్ డెలివరీ ఈజీ ఇన్స్టాలేషన్ ఈజీ కాన్ఫిగరేషన్ ప్లగ్ఇన్స్ ఎక్స్టెన్సిబుల్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇకేమైనా అఫీషియల్ డాక్యుమెంటేషన్ టైప్ అవ్వాలంటే ఏదో చూసుకోవచ్చు. సో మనకి ఏంటంటే డౌన్లోడ్ కాబట్టి డౌన్లోడ్కి వెళ్ళి, సో డౌన్లోడ్కి వెళ్తే ఇక్కడ గెట్టింగ్ స్టార్టెడ్ జెంకిన్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాంగ్ టర్మ్ సపోర్ట్ వీక్లీ అని ఉంటుంది అనమాట. సో వీక్లీ జెంకిన్స్ ప్రతిసారి వీక్లీ ఒకటి లాంచ్ చేస్తుంది అనమాట. సో ఈ లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేది ఎవ్రీ 12 వీక్స్ అనమాట ఫ్రమ్ ద స్ట్రీమ్ ఆఫ్ రెగ్యులర్లీ. సో ప్రతి 12 వీక్స్కి ఒకసారి రిలీజ్ చేస్తుంది అనమాట.
12 వీక్స్ అంటే 3 మంత్స్, మేబీ ఆ 3 మంత్స్ కోసం రిలీజ్ చేస్తాను అనమాట. అందుకే లాంగ్ టర్మ్ సపోర్ట్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వర్షన్ వచ్చేసి 2.12.121.1 అనమాట. ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్. వీక్లీ వర్షన్ వచ్చేసి 2.129 అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లాట్ఫామ్ బీమ్ సపోర్ట్ చేస్తే అంటే డాకర్ సపోర్ట్ చేస్తుంది, మ్యాక్ ఓఎస్, ఓపెన్ బిట్, ఓపెన్ సూజీ, రెడ్ హ్యాట్, ఫెడోరా, సింటోఎస్, ఉబుంటు, డిబియన్, విండోస్ అనమాట. సో ఈ వేర్ఫైల్ అనేది ఇటువంటి ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తాయి అనమాట. సో మన గోల్స్ ఏంది 2.121.1 అనమాట. సో మళ్ళీ బ్యాక్ టు నార్మల్. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఎట్లా ఉంటుంది అంటే జెంకిన్స్ వేర్ అని కనిపిస్తుంది, జెంకిన్స్ డాట్ వేర్ ఇది అనమాట యాక్చువల్గా. సో ఈ సైట్లోకి వెళ్తే మనకు అన్నీ కనిపిస్తాయి అనమాట వర్జన్స్ జెంకిన్స్ డాట్ వేర్. ఆ జెంకిన్స్ వేర్ ఆ సైట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట, ప్రీమియర్ లింక్ టు లేటెస్ట్, ఇవన్నీ వీక్లీ వర్జన్స్. మనకు కావాల్సిన వర్జన్ ఏంది లాంగ్ టర్మ్ సపోర్ట్ అనమాట. లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్జన్ ఏంది 2.121.1 అనమాట. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో ఆ లింక్ కాపీ చేసుకొని మనం డౌన్లోడ్ చేద్దాం అనమాట. సో నేను ఆ యూజర్ హోమ్ డైరెక్టరీలో వెళ్ళి పేస్ట్ డబ్ల్యూకేట్ కమాండ్ అనుకోండి. సో డబ్ల్యూకేట్ కమాండ్ లేదు కాబట్టి డబ్ల్యూకేట్ మనం డౌన్లోడ్ చేద్దాం అనమాట. డబ్ల్యూకేట్ సక్సెస్ఫుల్ డౌన్లోడ్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ అదే కమాండ్. సో జెంకిన్స్ కనెక్ట్ చేసుకుని జెంకిన్స్ డౌన్లోడ్ చేస్తాను అనమాట. జెంకిన్స్ డాట్ వేర్ ఫైల్ నియర్లీ 70-80 MB ఉంటుంది ఫైల్. 71 MB అనమాట అప్లికేషన్. సో సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయింది. జెంకిన్స్ డాట్ వేర్ అనే ఫైల్ అప్లికేషన్ డౌన్లోడ్ అయింది, సక్సెస్ఫుల్ డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంది, సో డైరెక్ట్ మనం జెంకిన్స్ రన్ చేయడం అనమాట. సో రన్ చేయడం అంటే ఏంది, జావా ఐఫోన్ జార్ ఐఫోన్ జెంకిన్స్ డాట్ వేర్. సో వన్స్ ఒకసారి ఇట్లా ఈ కమాండ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా జెంకిన్స్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో జెంకిన్స్ స్టార్ట్ అయినప్పుడు ఈ జెంకిన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీన్స్ జెంకిన్స్ యొక్క ఎంటైర్ వర్క్ స్పేస్ కానీ, జెంకిన్స్ యొక్క ప్లగిన్స్, జెంకిన్స్ యొక్క ఎంటైర్ డేటా మొత్తం ఏ యూజర్ అయితే రన్ చేస్తున్నాడో. సో ఇక్కడ నేను రామ్కియానా యూజర్ రన్ చేస్తున్నాను కాబట్టి ఈ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో డాట్ జెంకిన్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో స్టోర్ అవుతుంది అనమాట. సో టామ్ క్యాట్ కూడా అంతే. సో టామ్ క్యాట్ మీద ఏ అప్లికేషన్, గిట్ బకెట్ కానీ జావా జెంకిన్స్ అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఏ యూజర్ అయితే టామ్ క్యాట్ రన్ చేస్తారో ఆ యూజర్ హోమ్ డైరెక్టరీలో ఈ అప్లికేషన్ అనేది డాట్ జెంకిన్స్, డాట్ గిట్ బకెట్ ఆ డైరెక్టరీ క్రియేట్ చేసుకుని అందులో డేటా స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను రామ్కియానా యూజర్ యూజ్ చేసి అప్లికేషన్ రన్ చేస్తున్నాను కాబట్టి కమాండ్ టైప్ చేస్తే సో జావా నాట్ ఫౌండ్. సో మన గవర్నమెంట్ ప్రీ రిక్విజిట్ జావా అనమాట. సో జావా ఇన్స్టాల్ చేద్దాం. సో జావా ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. జావా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ మనం జావా కంపైలర్ ఇన్స్టాల్ చేద్దాం. సో డెవలపర్, సో వీటికి కావాల్సిన ఇన్స్టాల్ చేస్తుంది కంపైలర్, జావా కంపైలర్ ఇన్స్టాల్ చేస్తుంది. సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది జావా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు జెంకిన్స్ రన్ చేయడమే అనమాట. జావా ఐఫోన్ జార్ జెంకిన్స్ జార్ అనమాట. సో ఈ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఆల్ అంటే వాడి కావాల్సిన ఇనిషియల్ ప్లగిన్స్ కానీ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఎంత ఎంటైర్ మొత్తం లోడ్ చేస్తుంది అనమాట. అబ్జర్వ్ చేస్తే ప్లీజ్ ఫాలో అయిన పాత్ టు ప్రొసీజర్ ఇన్స్టాలేషన్ అనమాట. సో దిస్ మే ఆల్సో బి ఫౌండ్ ఇట్ యూజర్ హోమ్, చెప్పాను కదా యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉంటుంది డేటా అంతా. ఈ కమాండ్ లైన్ మీద ఈ జెంకిన్స్ అనేది రన్ అవుతుంది. సో ఈ కమాండ్ లైన్ నుంచి మనం ఏమి చేయొద్దు అనమాట. సో ఇంకొక కమాండ్ లైన్ తీసుకొని మీన్స్ ఇంకొక టెర్మినల్ తీసుకొని ఇంకో టెర్మినల్ నుంచి లాగిన్ అయి చూడాలన్నమాట. ఎందుకంటే ఈ టెర్మినల్ మీద రన్ అవుతుంది. సో ఈ టెర్మినల్ రన్ అయినప్పుడు ఈ టెర్మినల్ మనం టచ్ చేయొద్దు అనమాట. ఇంకో టెర్మినల్ నుంచి నేను లాగిన్ అయ్యాను అనమాట. సో నా సెకండ్ టెర్మినల్ ఆటోమేటిక్గా రన్ అవుతూనే ఉంది అది. సో నా సెకండ్ టెర్మినల్ రన్ అవుతుంది అనమాట. సో నేనేం చేస్తాను అంటే రైట్ నా ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఐపీ ఎంట్రీ చేస్తే సో
ip colon 8080 అన్నమాట. 8080 అనేది డిఫాల్ట్ పోర్ట్ అన్నమాట. ఈ కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, జావా ఐఫాన్ జార్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ కమాండ్ అనేది డిఫాల్ట్ ఐపీ అనమాట, సారీ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అనమాట. ఇన్కేస్ మీరు ఆ కమాండ్ రన్ చేసినప్పుడు మీరు వేరే పోర్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇంత ఏం చేస్తుంది అంటే జెంకిన్స్ హోమ్ పేజ్, సారీ జెంకిన్స్ హోమ్ పేజ్ కాదు, ఇక్కడ జెంకిన్స్ అన్లాక్ చేయమంటారు అనమాట. సో జెంకిన్స్ అన్లాక్ చేయాలంటే ఏం చేయాలి మనకు? సో టు ఎన్ష్యూర్ జెంకిన్స్ ఈజ్ సెక్యూర్లీ సెటప్ బై ద అడ్మినిస్ట్రేటర్ ఏ పాస్వర్డ్ హ్యాస్ బిన్ రిటర్న్ టు ద లాగ్ షూర్ వెర్ ఇట్ ఇస్ ఫైన్ అండ్ దిస్ ఫైల్ ఆన్ ది సర్వర్. సో సార్ ఈ జెంకిన్ సర్వర్ లో ఉంది, ఎక్కడ ఉంది ఆ ఫైల్, కీ ఎక్కడ ఉంది అంటే ఈ యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉంది. సో ప్లీజ్ కాపీ ద పాస్వర్డ్ ఫ్రమ్ ద ఏదర్ లొకేషన్ అండ్ పేస్ట్ ఇట్ బిలో అనమాట. సో అక్కడ మనం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉంటుంది అన్నమాట కీ. కాపీ అండ్ పేస్ట్ అన్నమాట. సో నెక్స్ట్ కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. సో ఈ స్టెప్ లో సో ఇక్కడ కస్టమైజ్ జెంకిన్స్ అనమాట. సో జెంకిన్స్ మీకు టూ మెథడ్స్ ఇచ్చినమాట కస్టమైజ్ చేసుకోవడం. ప్లగ్ఇన్ ఎక్స్టెండెడ్ జెంకిన్స్ విత్ అడిషనల్ ఫీచర్స్ టు సపోర్ట్ మెనీ డిఫరెంట్ యూజర్స్ అనమాట. సో ఇన్స్టాల్ సజెస్ట్ ప్లగ్ఇన్స్, ఇన్స్టాల్ సెలెక్ట్ ప్లగ్ఇన్స్ అనమాట. సో ఈ సజెస్ట్ ప్లగ్ఇన్స్ అంటే డిఫాల్ట్ ప్లగ్ఇన్స్ కొన్ని ఉంటాయి. సో డిఫాల్ట్ ప్లగ్ఇన్స్ అని ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. మనం ఏంటంటే సెలెక్ట్ ప్లగ్ఇన్స్ కదా, ఎందుకంటే సెలెక్ట్ ప్లగ్ఇన్స్ ఎంటర్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది ఏ ప్లగ్ఇన్స్ అసలు ఏ ప్లగ్ఇన్స్ అంటే ఏంటి, అసలు దేనికి వాడతాం అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డ్ ఫీచర్స్ సంబంధించిన, బిల్డ్ టూల్స్ సంబంధించిన, బిల్డ్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్, పైప్ లైన్ కు, సోర్స్ కోడ్ ఎస్సీఎం కు, డిస్ట్రిబ్యూటెడ్ బిల్స్ కు, యూజర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీకి, నోటిఫికేషన్ పబ్లిషింగ్ అనమాట. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లగ్ఇన్స్ ఉంటాయి అనమాట. సో రైట్ నో మనకి ఈ ప్లగ్ఇన్ ఏం అవసరం లేదు, ఫోల్డర్స్ ఫోటో బేస్ అండ్ బిల్డ్ ఫీచర్స్ కి వస్తే బిల్డ్ టామ్ క్యాట్, బిల్డ్ టైమ్ అవుట్, క్రెడెన్షియల్స్ బైండింగ్. సో మనకు కావాల్సిన ఓన్లీ కావాల్సిన మాత్రమే వేసుకున్నాం వర్క్ స్పేస్ స్క్రీన్ అప్ కూడా ఉందని, ఎందుకంటే జాబ్ క్రియేట్ చేసినప్పుడు జాబ్ రన్ చేసినప్పుడు వర్క్ స్పేస్ క్లీన్ చేస్తాం. అండ్ మనకు యాంటే వాడట్లేదు, యాంట్ అవసరం లేదు. సో గ్రేడర్ లో వాడట్లేదు, మనం వాడేది మేవన్ అనమాట. బిల్డ్ టూల్స్ వచ్చేసరికి, బిల్డ్ అనాలిసిస్ వచ్చేసరికి ఏమీ లేదు. అండ్ పైప్ లైన్ వచ్చేసరికి పైప్ లైన్ ఒకటి, గిట్ హబ్ బ్రాంచెస్, స్టేజ్ వ్యూ, పైప్ లైన్, గిట్ హబ్, రూబీ లైబ్రరీస్ ఇవి మనం వాడాల్సిన అవసరం లేదు. బ్రాంచ్ సోర్స్ ఓన్లీ పైప్ లైన్ మాత్రమే ఉంచాను, ఎందుకంటే మనకు గౌస్ ప్లగ్ఇన్స్ అనేది మనం తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటాం. సో గిట్ మనం వాడదాం కూడా గిట్ ఇన్స్టాల్ పక్కా ఉండాలి. గిట్ సబ్ వర్షన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఎస్విఎన్ వాడట్లేదు నేను, ఓన్లీ గిట్ వాడుతున్నాను. డిస్ట్రిబ్యూటెడ్ బిల్స్ వచ్చి ఎస్ఎస్ఎస్ స్లేవ్స్, ఎస్ఎస్ఎస్ స్లేవ్స్ కూడా ఇప్పుడు అవసరం లేదు కానీ ఉండాలి. స్లేవ్స్ అవసరం ఎక్కడ అవసరపడ్డాను. అండ్ మ్యాట్రిక్స్ అథెంటికేషన్ మనం వాడట్లేదు, పిఏఎం వాడట్లేదు, ఎల్ఆప్ సర్వర్ వాడట్లేదు నేను. సో ఇవన్నీ ఏంటంటే ఒకదానికి ఒక సంబంధించిన. సో ఈమెయిల్ ఎక్స్టెన్షన్, మెయిలర్ ఇవి మెయిల్ చేయడానికి అనమాట. సో ఎస్ఎస్ఎస్ ప్లగ్ఇన్ ఉండాలి. సో నెక్స్ట్ స్టెప్ ఇన్స్టాల్ అనమాట. సో వీటికి కావాల్సిన ప్లగ్ఇన్స్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. మనకు కావాల్సిన మనం సెలెక్ట్ చేసుకున్న ప్లగ్ఇన్స్ మాత్రం ఇన్స్టాల్ అవుతాయి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ప్లగ్ఇన్స్ ఎందుకు ఇన్స్టాల్ చేయలేను అంటే, మనం జాబ్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, మనం వేరే ప్రాసెస్ రన్ చేసేటప్పుడు కానీ, మనం ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ప్లగ్ఇన్స్ ఎక్కడెక్కడ అవసరం ఉంది అప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో బెటర్ టు సజెస్ట్ ప్లగ్ఇన్స్ పెడితే మీకు ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయితే, కానీ ఏ ప్లగ్ఇన్స్ ఎందుకు అని మీకు తెలియదు అనమాట. సో అందుకోసం ఇలా చేశాను నేను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లగ్ఇన్ సంబంధించిన లాగ్స్ ఇక్కడ కనిపిస్తాయి, ఏ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అవుతుందని. ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయినప్పుడు ఆ ప్లగ్ఇన్ సంబంధించిన రిక్వైర్మెంట్ మీన్స్ రిక్వైర్డ్ డిపెండెన్సీస్ కూడా డౌన్లోడ్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. డౌన్లోడ్ అంటే ఆల్రెడీ ఆ ప్లగ్ఇన్ కావాల్సింది డిపెండెన్సీ ఇంకో ప్లగ్ఇన్ ఉంటుంది అనమాట. సో ఆ ప్లగ్ఇన్ కూడా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ప్లగ్ఇన్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయింది. సో వచ్చేసరికి ఇక్కడ ఏంది, క్రియేట్ ఫస్ట్ అడ్మిన్ యూజర్ అనమాట. సో ఫస్ట్ అడ్మిన్ యూజర్ వచ్చేసరికి నేను క్రియేట్ చేస్తున్నాను. సో యూజర్ నేమ్ అండ్ వాడికి కావాల్సిన పాస్వర్డ్ అండ్ ఫుల్ నేమ్ వచ్చేసి అండ్ మెయిల్ వచ్చేసి .com. సో డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. జెంకిన్స్ యూఆర్ఎల్ వచ్చేసి ఇది అనమాట. సో సేవ్ అండ్ ఫినిష్. స్టార్ట్ జెంకిన్స్, స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్ అనమాట.
సో ఇది జెంకిన్స్ డాష్బోర్డ్ అన్నమాట. సో ఎంటైర్ సక్సెస్ఫుల్ కాన్ఫిగరేషన్ ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్ పెట్టాం అనమాట. సో సో ఇదంతా జెంకిన్స్ డాష్బోర్డ్ అనమాట చూస్తుంది. ఇక్కడ న్యూ ఐటమ్ అంటే న్యూ జాబ్ క్రియేటం, పీపుల్, బిల్డ్ హిస్టరీ, మేనేజ్ జెంకిన్స్, వ్యూస్, క్రెడెన్షియల్స్, న్యూ వ్యూ. సో ఇక్కడ నెక్స్ట్ ఇదన్నమాట ఇలా. సో ఇక్కడ లాగౌట్, ఇక్కడ యూజర్ డిస్క్రిప్షన్, యూజర్ సంబంధించిన కాన్ఫిగరేషన్, యూజర్ క్రెడెన్షియల్స్, బిల్డ్స్. సో ఇదన్నమాట. మీరు ఒకసారి ఆ జెంకిన్స్ టర్మినల్కి వెళ్ళి చూసి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు లాగ్స్ చూడొచ్చు అనమాట ఆటోమేటిక్గా. సో ఏమి ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయినాయి. సో ఈ ప్లగ్ఇన్స్ అనేవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయినాయి. సో ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయినాయి, ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ పాత్ ఉంటుంది అనమాట. డాట్ జెంకిన్స్ ప్లగ్ఇన్స్ అనే డైరెక్టరీలో ఈ ప్లగ్ఇన్స్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటాయి, స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో యూజర్ డేటా మొత్తం ఆ డైరెక్టరీలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయినా ఎస్ఎస్ఎస్ ప్లగ్ఇన్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయింది. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లగ్ఇన్స్, మెయిలర్ ప్లగ్ఇన్, ఈ విధంగా ఏ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయినా ప్లగ్ఇన్ సక్సెస్ఫుల్ చూపిస్తుంది అనమాట, ఏ పార్ట్ లో ఉన్నాయో చూపిస్తుంది అనమాట. సో ప్లగ్ఇన్స్ డాట్ ఎస్ఎస్ఎస్ డాట్ జేపీఐ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి అనమాట ప్లగ్ఇన్స్ అనేది ఆ యూజర్ హోమ్ డైరెక్టరీలో. సో ఇది డాష్బోర్డ్ అనమాట. సో నేను బేసిక్ ఒక జాబ్ క్రియేట్ చేసి పెడుతున్నాను. సో వచ్చేసరికి జాబ్ వచ్చేసరికి యా బేసిక్ ఫస్ట్ జాబ్ అని పెట్టేస్తున్నాను. సో ఫస్ట్ జాబ్, ఈ జాబ్ వచ్చి టైప్, ఈ జాబ్ టైప్ వచ్చేసి నేను ఫ్రీ స్టైల్ మాత్రం ఇస్తున్నాను. సో ఫ్రీ స్టైల్ అంటే ఏ టైప్ ఆఫ్ జాబ్ అనమాట. సో దర్ పైప్ లైన్ జాబ్స్ ఉంటాయి, మల్టీ కాన్ఫిగరేషన్ ప్రొడక్ట్ ఫోల్డర్స్, సో మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అనమాట. జస్ట్ బేసిక్ జాబ్ ఒకటి ఫ్రీ స్టైల్ జాబ్ ఇచ్చాను అనమాట జాబ్ నేను. సో జాబ్ క్రియేషన్ లో ఇవి టాస్క్ ఉంటాయి అనమాట జనరల్. సో అంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఏ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, జాబ్ డిస్క్రిప్షన్, డిజేబుల్ దిస్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ సోర్స్ కోడ్ వచ్చేసరికి ఎక్కడి నుంచి సోర్స్ కోడ్ వచ్చినా గిట్ అనమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడి నుంచి కోడ్ ఫై చేయట్లేదు, జస్ట్ జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. సో బిల్ ట్రిగ్గర్స్, బిల్ ట్రిగ్గర్స్ అంటే ట్రిగ్గరింగ్ అనమాట. ఎక్కడ ట్రిగ్గర్ చేస్తే బిల్ ట్రిగ్గర్స్ రిమోట్లీ స్క్రిప్ట్స్ నుంచి యూజ్ చేస్తావా, లేకపోతే ఒక ప్రైవేట్ బిల్డింగ్ ఇంకొక ప్రాజెక్ట్, లేకపోతే బిల్ పీరియడిక్ అంటే పీరియడిక్ బిల్ చేస్తావా సిఎం. బిల్డ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ఎగ్జిక్యూటబుల్ సీక్రెట్స్ ఆర్ వర్క్ స్పేస్ క్లీన్ చేయడం కానీ ఎగ్జిక్యూటబుల్ షెల్ స్క్రిప్ట్ అండ్ రిమోట్ హోస్ట్ యూజింగ్ చేసేది అనమాట. సో బిల్ స్టెప్ వచ్చేసరికి నేను చేస్తాను జస్ట్ మనది లైనక్స్ కాబట్టి జస్ట్ ఎగ్జిక్యూట్ షెల్ అనమాట. ఏం చేస్తున్నా అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అండ్ ఎల్ఎస్ ఈ రెండు కమాండ్స్ టైప్ చేస్తున్నాను అనమాట. అండ్ పోస్ట్ బిల్ యాక్సెస్ అంటే పోస్ట్ బిల్ అనమాట. గిట్ పబ్లిషర్ కానీ, ఆర్టిఫాక్ట్ ఆర్కైవ్ చేయడం కానీ, ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ చేయడం కానీ, వర్క్ స్పేస్ డిలీట్ వర్క్ స్పేస్ కానీ, బిల్డ్ సక్సెస్ఫుల్ టర్న్ అయినా వర్క్ స్పేస్ క్లీన్ చేయడం కానీ. సో ఇవన్నీ పోస్ట్ బిల్ యాక్షన్స్ అనమాట. సో సేవ్. నెక్స్ట్ బ్యాక్ టు డాష్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ చేస్తే ఫస్ట్ నేను జాబ్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ లాస్ట్ సక్సెస్, లాస్ట్ ఫెయిల్యూర్. సో జస్ట్ ఇక్కడ బిల్డ్ అనమాట. సో నేను సక్సెస్ఫుల్ బిల్డ్ కొడుతున్నాను అనమాట. ఎంటర్ కొట్టిన ఆటోమేటిక్గా బిల్డ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో బిల్డ్ సక్సెస్ఫుల్, బిల్డ్ బ్లూ మార్క్ అంటే బిల్డ్ సక్సెస్ అయింది అనమాట. సో ఏం సక్సెస్ అయిందో సో లాగ్స్ చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళి ఎస్ కన్సోల్ అవుట్పుట్, కన్సోల్ అవుట్పుట్ వచ్చేసి సక్సెస్ అనమాట, ఫినిష్ సక్సెస్. సో నాకు కన్సోల్ అవుట్పుట్ వచ్చిన కమాండ్స్ ఏంటి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అండ్ ఎల్ఎస్ అనమాట. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టర్ జీవించింది అండ్ ఎల్ఎస్ వచ్చేసరికి ఎల్ఎస్ ఏం కమాండ్స్ ఏం లేవట. సో దాన్ని మనం కమాండ్ లైన్ మీద చూద్దాం అనమాట. సో కమాండ్ లైన్ వచ్చేసరికి ఏముంటాయి చెప్పాను కదా, డాట్ జెంకిన్స్ అనే ఫైల్ క్రియేట్ అవుతాను. సో డాట్ జెంకిన్స్, సో డాట్ జెంకిన్స్ లోకి వెళ్ళి, సో ఈ డాట్ జెంకిన్స్ అంటే జెంకిన్స్ డేటా ఎంటైర్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. జెంకిన్స్ ప్లగ్ఇన్స్ కానీ, లాగ్స్ కానీ, జాబ్స్ కానీ, సీక్రెట్స్, అప్డేట్స్, యూజర్ కంటెంట్, యూజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, వేర్ ఫైల్స్ సంబంధించిన, వర్క్ ప్లేస్ సంబంధించిన అనమాట. సో మనకేంది ఇప్పుడు జాబ్స్ అనమాట, మనం ఒక జాబ్ క్రియేషన్ కూడా జాబ్స్కి వెళ్దాం. సో ఇది ఇక్కడ ఫస్ట్ జాబ్ అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్ టేబుల్, లాస్ట్ సక్సెస్ఫుల్, నెక్స్ట్ బిల్డ్ నెంబర్, సో ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట బిల్స్. సో ఒకసారి మనం బిల్స్కి వెళ్తే యా ఎన్ని బిల్స్ అయినాయి, సో ఫోర్ బిల్స్ అయినాయి అనమాట, 1, 2, 3, 4 అనమాట. సో ఇక్కడ ఆ ఫోర్ బిల్స్, నెక్స్ట్ లాస్ట్ బిల్ ఎప్పుడైంది, లాస్ట్ సక్సెస్ఫుల్ బిల్డ్ అనమాట. సో లాస్ట్ ప్రీవియస్ అన్ని సక్సెస్ఫుల్ బిల్డ్ అనమాట, లాస్ట్ సక్సెస్ఫుల్ బిల్డ్ అనమాట. సో లాస్ట్ సక్సెస్ఫుల్ బిల్డ్ వచ్చేసరికి, సారీ అందులోకి వెళ్ళి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాగ్స్ ఉంటాయి అనమాట. సో లాస్ట్ సక్సెస్ఫుల్ బిల్డ్ వచ్చేసరికి ఇందులో ఈ ఫైల్స్ ఉన్నాయన్నమాట, బిల్ డాట్ ఎక్స్ఎంఎల్, చేంజ్ లాగ్ డాట్ ఎక్స్ఎంఎల్, లాగ్ అనమాట, టేల్ ఐఫన్ ఎఫ్ లాగ్. సో ఇక్కడ లాగ్స్ చూస్తే ఏమంటే యూజర్ వర్క్ స్పేస్ వచ్చేసరికి ఇది వర్క్ స్పేస్ లో ఈ జాబ్ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో ఎవరు ఎగ్జిక్యూట్ చేశారంటే ఈ యూజర్ అనమాట. అండ్ యూజర్ టైప్ చేసిన షెల్ కమాండ్స్ ఏంటి అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టర్, ఆ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టర్ చూపించింది.
నెక్స్ట్ ఎల్ఎస్ ఎల్ఎస్ అంటే అందులో ఏమీ లేవు అనమాట. సో ఎల్ఎస్ టైప్ చేసినప్పుడు సో ఇది బేసిక్ జావా అనమాట. సో సో ఇది జెంకిన్స్ డాష్ బోర్డ్ మళ్ళీ. సో ఇదంతా సో టామ్ క్యాట్ లో ఎలా డిప్లాయ్ చేయాలన్నమాట. సో సో ఐ యామ్ గోయింగ్ బ్యాక్ జెంకిన్స్. సో నేను జెంకిన్స్ మిషన్ లో ఉన్నాను, యూజర్ హోమ్ డైరెక్టరీలో ఆల్రెడీ అపాచీ టామ్ క్యాట్ ఉన్నది అనమాట. సో అపాచీ టామ్ క్యాట్ ఉన్నది. సో అపాచీ టామ్ క్యాట్ నేను ఎక్స్ట్రాక్ చేస్తున్నాను. సో సుడో టార్ ఎక్స్వి ఎఫ్జెట్ అపాచీ టామ్ క్యాట్ ను ఏపెన్సీ అప్ డైరెక్టరీకి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో అపాచీ సక్సెస్ఫుల్ ఎక్స్ట్రాక్ట్ చేసింది. యా టామ్ క్యాట్ ఉన్నది అందులో ఎక్స్ట్రా టైం సక్సెస్ఫుల్. కాకపోతే అందరు రూట్ డైరెక్టరీ ఉంది, కాకపోతే నాకు యూజర్ నార్మల్ యూజర్ డైరెక్టరీ కావాలన్నమాట. సో చేంజ్ ఓనర్షిప్ అనమాట. సో ఆ యూజర్ నేమ్ వచ్చేసి రామ్కి, రామ్కి గ్రూప్ నేమ్ రామ్కి అనమాట. సో స్లాష్ అపాచీ అనమాట. సో సక్సెస్ఫుల్గా నార్మల్ యూజర్కి మారింది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, అపాచీ సక్సెస్ఫుల్గా మనకి ఉంది. సో అపాచీలో మనం ఏం డిప్లాయ్ చేయాలి, జెంకిన్స్ని డిప్లాయ్ చేయాలన్నమాట. సో జెంకిన్స్ను ఎందులో డిప్లాయ్ చేయాలి అంటే వెబ్ యాప్స్లోకి వర్డ్లో కాపీ చేయాలన్నమాట. సో స్లాష్ ఆప్ట్ స్లాష్ అపాచీ టామ్ క్యాట్ వెబ్ యాప్స్ అనమాట. సో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో బెటర్ టు మూవ్ ఆప్ట్ ఆప్ అపాచీ టామ్ క్యాట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఫైల్స్ ఉంటాయి, బైనరీ కాన్ఫిగరేషన్ లైబ్రరీ ఫైల్స్, మనం ఏంటి వెబ్ యాప్స్ అనమాట. సో వెబ్ యాప్స్కి వెళ్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ అడ్మిన్ అడ్మిన్ ఫైల్స్ అనమాట. మనకు కావాల్సిందే జెంకిన్స్ వేర్ అనమాట. సో జెంకిన్స్ వేర్ ఆటోమేటిక్గా ఉంది అనమాట. సో అంతకంటే ముందు సో జెంకిన్స్ వేర్ ఉన్నాయన్నమాట. సో వన్స్ మనం ఈ జెంకిన్స్ టామ్ క్యాట్ రన్ చేస్తే టామ్ క్యాట్లో ఎన్ని వేర్ అప్లికేషన్స్ అన్ని వేర్ అప్లికేషన్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి అనమాట. సో టామ్ క్యాట్ని ఏ యూజర్ రన్ చేస్తారో ఆ యూజర్ హోమ్ డైరెక్టరీలో ఈ అప్లికేషన్ యొక్క ఫైల్స్ ఉంటాయి కదా, డాట్ జెంకిన్స్ డాట్ గిట్ బకెట్ అని ఆటోమేటిక్గా యూజర్ హోమ్ డైరెక్టరీలో ప్లేస్ అవుతాయి అనమాట. సో ఈసారి ఏం చేస్తున్నా అంటే నేను టామ్ క్యాట్ రన్ చేస్తున్నాను అనమాట. సో టామ్ క్యాట్ రన్ చేయాలంటే బైనరీ బైనరీ సో డాట్ స్లాష్ బైనరీ స్టార్ట్అప్ డాట్ అనమాట. సో సక్సెస్ఫుల్గా టామ్ క్యాట్ స్టార్ట్ అయింది అనమాట. సక్సెస్ఫుల్గా అపాచీ టామ్ క్యాట్ ఓపెన్ అయింది. సో మనకేంది మేనేజర్ యాప్. సో ఈ టామ్ క్యాట్ అనేది ఒక ప్లాట్ఫామ్ కాబట్టి ఆ ప్లాట్ఫామ్లో అప్లికేషన్ చూడాలి అనుకుంటే మనం మస్ట్గా అప్లికేషన్కి ఒక యూజర్ ఉండాలన్నమాట. సో అప్లికేషన్ యూజర్ అంటే మేనేజర్ యాప్ అనమాట. సో మేనేజర్ యాప్ అంటే మేనేజర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి. సో మేనేజర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మన దగ్గర లే. సో ఇనిషియల్గా ఏం క్రియేట్ చేయాలి. సో క్యాన్సిల్ కొట్టేస్తే ఇక్కడ అనిపిస్తుంది అనమాట. సో దెర్ ఆస్ యూజర్ నేమ్ వచ్చేసరికి మేనేజర్ జియూఐ అంటే ఈ అప్లికేషన్కి సంబంధించిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజర్స్ ఉంటారు అనమాట. జియూఐ యూజర్, స్క్రిప్ట్ యూజర్, జేఎంఎక్స్ స్టేటస్ అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మనకు జియూఐ ఇనిషియల్గా మనం జియూఐ నుంచి ఆ అప్లికేషన్ చూడాలంటే మనం జియూఐ యూజర్ పక్క కావాలన్నమాట. సో జియూఐ సో ఇది కాపీ చేసి ఎందులో పేస్ట్ చేయాలి అంటే యూజర్ అపాచీ టామ్ క్యాట్లోని కాన్ఫిగరేషన్ ఫైల్లో టామ్ క్యాట్ యూజర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఈ ఫైల్లో ఇవి ప్లేస్ చేయాలన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అయింది. ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఆ ఫైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో, అంటే యూజర్ని ఎలా క్రియేట్ చేయాలని. సో ఎక్స్ఎంఎల్ ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది ఫైల్ అంతా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టామ్ క్యాట్ ఐఫన్ యూజర్స్ ఇందులో డాక్యుమెంటేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ చేస్తే అర్థమైపోతుంది. వచ్చేసరికి ఆ రోల్ వచ్చేసరికి టామ్ క్యాట్ రోల్ సంథింగ్ ఎంత కామెంట్ సెక్షన్ ఉంది అనమాట. సో మనకు కావాల్సింది ఏంటి అంటే జియో యూజర్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఇన్సెట్ సో నేను ఒక రోల్ క్రియేట్ చేసిన ఏంటంటే జియో యూజర్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో యూజర్ నేమ్ టామ్ క్యాట్, పాస్వర్డ్ టామ్ క్యాట్ వచ్చాను అండ్ రోల్స్ మేనేజర్ ఐఫన్ జియో అనమాట. ఇది ఇదంతా కామెంట్ సెక్షన్. కామెంట్ సెక్షన్లో లేని మాత్రం ఇది ఒక్కటే అనమాట. సో అన్వాంటెడ్ ఏరియా అన్వాంటెడ్ డాక్యుమెంటేషన్ డిలీట్ చేసి ఓన్లీ నీకు డాక్ యూజర్ మాత్రమే ఉంచాను. సేవ్ అండ్ ఎగ్జిట్. సో కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ అయింది కాబట్టి మన స్టెప్ ఏంటి అంటే టామ్ క్యాట్ సర్వర్ని స్టాప్ చేసి స్టాప్ చేయాలన్నమాట. సో షట్ డౌన్. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట స్టార్ట్అప్ అనమాట. సో టామ్ క్యాట్ అనేది షట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది అనమాట కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ అయ్యి. సో నెక్స్ట్ స్టెప్ మనం ఈ ఫైల్ ఈ పేజ్ని మనం రిఫ్రెష్ చేస్తే సో మేనేజర్ యాప్ మేనేజర్ యాప్ యూజర్ ఏమి వచ్చేసి టామ్ క్యాట్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే యూజర్ మేనేజర్ యాప్ యూజర్ మేనేజర్ సంబంధించిన ఏరియా వెబ్ అప్లికేషన్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జెంకిన్స్ కూడా ఉందన్నమాట. జెంకిన్స్ నేను ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ సెక్షన్ ఇవన్నీ నార్మల్ ఇవన్నీ డిఫాల్ట్ అప్లికేషన్స్. మనకి వాళ్ళు జెంకిన్స్ కాబట్టి జెంకిన్స్
ఓపెన్ చేశాను. నెక్స్ట్ జెంకిన్స్, జెంకిన్స్ ఓపెన్ చేశాను నేను. సో జెంకిన్స్ వచ్చేసరికి ఇది. సో ఈసారి జెంకిన్స్ ఏం కాన్ఫిగరేషన్ ఫైల్ చేయమడగాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో డైరెక్ట్ ఏ యూజర్ నుంచి అయితే జెంకిన్స్ రన్ చేసాము ఆ యూజర్ నుంచి సరే నేను టామ్ క్యాట్ రన్ చేశాను. సో ఏమైపోతుంది అంటే ఆ యూజర్ హోమ్ డైరెక్టరీ ఆల్రెడీ డేటా ఉంటుంది, సో డైరెక్ట్ ఆ డేటా లోడ్ అయిపోతుంది అనమాట. సో యూజర్ నేమ్ వచ్చేసరికి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ సెషన్ లో క్రియేట్ చేసాను కాబట్టి ఆ యూజర్ నేమ్ తోటి లాగిన్ అయిపోతున్నాను డైరెక్ట్. అబ్జర్వ్ చేస్తే ఆ యూజర్ యొక్క ఇంతకుముందు సెషన్ లో క్రియేట్ చేసిన జాబ్ కానీ ఆ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనకు, ఎందుకంటే ఆల్రెడీ డేటా అంతా యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉంది. సో ఆ యూజర్ యూజ్ చేసిన టామ్ క్యాట్ రన్ చేశాను కాబట్టి ఆ దగ్గర డేటా ఇక్కడికి లోడ్ అయిపోతుంది అనమాట. అబ్జర్వ్ చేస్తే సేమ్ ఎంటైర్ డేటా, ఏం మార్చలేదు, ఫస్ట్ జాబ్, ఆ జాబ్ యొక్క ఫైల్స్, ఈ ఎంటైర్ సేమ్ సేమ్ థింగ్ అనమాట, నథింగ్ చేంజ్. ఎందుకంటే యూజర్ ఒకటే కాబట్టి ఆ టామ్ క్యాట్ అప్లికేషన్ టామ్ క్యాట్ కు జెంకిన్స్ రన్ చేసింది. సో ఏంటంటే ఇంతకుముందు సెషన్ ఏం చేసామంటే మనం డైరెక్ట్ రన్ చేసామంట జావా ఐఫన్ చార్ జెంకిన్స్ డాట్ వేర్ అనే. సో దాని వల్ల ఏమైపోతుందంటే దానిలో సపరేట్ కమాండ్ లైన్ ఉండాలి అనమాట. సో అది డిమాండ్ రన్ చేయాలి ఆ ప్రాసెస్ లో. ఇలా ఏంటంటే సో అది మనం మాన్యువల్ గా రన్ చేస్తాం. ఇలా ఏంటంటే ఒకసారి జెంకిన్స్ మనం టామ్ క్యాట్ లో ప్లే చేస్తే ఆటోమేటిక్గా టామ్ క్యాట్ స్టార్ట్ అయినప్పుడు టామ్ క్యాట్ లో ఎన్ని అప్లికేషన్స్ అన్ని అప్లికేషన్స్ రన్ అయిపోతాయి అనమాట. ఇట్లా జెంకిన్స్ అనేది అనమాట. టామ్ క్యాట్ లో మనం గిట్ బకెట్ ని ఇన్స్టాల్ చేద్దాం. సో టామ్ క్యాట్ లో గిట్ బకెట్ ఇన్స్టాల్ చేయడానికి ఎందుకు అంటే మనం ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తున్నాం అనమాట. సో ఆ ఎన్విరాన్మెంట్ ను యూజ్ చేసి మనం ఈ జెంకిన్స్ లో మనం ఆటోమేషన్ ప్రాసెస్ ఎలా చేస్తామో నేర్చుకుందాం. సో ప్రీవియస్ సెషన్ లో జెంకిన్స్ ఎలా సెట్ చేయాలని చెప్పాను. సో ఈ సెషన్ లో గిట్ ఎస్ఎం సర్వర్ వచ్చేసి గిట్ బకెట్ అనమాట. సో ఆ గిట్ బకెట్ ఎలా సెట్ చేయాలని చెప్తాను. సో గిట్ బకెట్ మీరు గిట్ హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి తర్వాత టామ్ క్యాట్ లో ఎలా డిప్లై చేయాలని అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చెప్తాను. ఫస్ట్ ఈ క్లాస్ లో అయితే గిట్ బకెట్ ఎలా టామ్ క్యాట్ లో సెట్ చేయాలని నేర్చుకుందాం. సో ఆల్రెడీ నా దగ్గర గిట్ బకెట్ ఉంది. సో గిట్ బకెట్ డౌన్లోడ్ చేయాలంటే సో డౌన్లోడ్ గిట్ బకెట్ టైప్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ గిట్ బకెట్ రిలీజెస్ ఉంటాయి అనమాట. సో ఆ గిట్ బకెట్ రిలీజ్ లోకి వెళ్ళి చూస్తే మనకు కనిపిస్తుంది అనమాట వర్జన్స్. సో 4.2.5 లేటెస్ట్ వర్జన్ అనమాట. సో మనకు కావాల్సింది గిట్ బకెట్ డాట్ వేర్ అనమాట. సో ఈ వేర్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి డబ్ల్యూ గిట్ కమాండ్ యూజ్ చేసుకొని. సో ఆల్రెడీ నా దగ్గర గిట్ బకెట్ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి సరే ఏంటంటే డైరెక్ట్ దాన్ని అపాచిరామ్ కి వెళ్ళి డిప్లై చేస్తాను అనమాట. సో అపాచిరామ్ లో డిప్లై అంటే వెబ్ యాప్స్ ఫోల్డర్ లో కాపీ చేస్తున్నాను అనమాట. సో సంథింగ్ ఎర్రర్. సో గిట్ బకెట్ డాట్ వేర్ ను అపాచి టామ్ క్యాట్ లకు డిప్లై చేస్తున్నాను అనమాట. సో సక్సెస్ఫుల్ గా అపాచి టామ్ క్యాట్ లకు. సో సక్సెస్ఫుల్ గా ఇక్కడ జెంకిన్స్ డాట్ వేర్ సారీ గిట్ బకెట్ సారీ కమాండ్ మిస్టేక్ అయింది. సో దాన్ని ఎక్కడికి డిప్లై చేయాలి అంటే వెబ్ యాప్స్ లోకి. సో వెబ్ యాప్స్ లో గిట్ బకెట్ డాట్ వేర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట, ప్లేస్ అయింది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్ట్ అండ్ స్టాప్ అనమాట టామ్ క్యాట్, ఎందుకంటే ఒక అప్లికేషన్ డిప్లై చేసాం కాబట్టి ఆ అప్లికేషన్ మనం స్టార్ట్ చేసి స్టాప్ చేద్దాం అనమాట కొత్త అప్లికేషన్ కాబట్టి. సో బిన్ డాట్ స్లాష్ ఆప్ట్ డాట్ స్లాష్ బిన్ స్లాష్ షట్ డౌన్. సో టామ్ క్యాట్ స్టాప్ అయింది. నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్ చేయాలన్నమాట స్టార్ట్. సో టామ్ క్యాట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో టామ్ క్యాట్ స్టార్ట్ అయింది, టామ్ క్యాట్ స్టాప్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకు రిఫ్రెష్ అనమాట. సో టామ్ క్యాట్ రిఫ్రెష్ మేనేజర్ అప్లైక్ లాగిన్ అయింది, ఆటోమేటిక్ గా లాగిన్ అయింది. సో ఇక్కడ యా గిట్ బకెట్ అనేది కొత్త అప్లికేషన్ అనమాట. సో గిట్ బకెట్ న్యూ లింక్ ట్యాబ్ ఓపెన్ చేస్తే సో గిట్ బకెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ గిట్ బకెట్ యొక్క యూఆర్ఎల్ అనమాట. సో ఇంతకుముందు ప్రీవియస్ సెషన్ ఎలా ఉండే ఓన్లీ యూఆర్ఎల్ కోలన్ 88 మాత్రమే ఉండే, అంటే ఏ అప్లికేషన్ అప్లికేషన్ సపరేట్ ఏ అప్లికేషన్ అప్లికేషన్ సపరేట్ ఇన్స్టాలేషన్ కాబట్టి అలా ఉంది. కాకపోతే ఏంటంటే నా ఈ యాక్చువల్ రియల్ టైమ్ ఎలా ఉంటుంది అంటే డెవలపర్స్ మిషన్ వేరే, ఎస్సీఎం సర్వర్ వేరే, జెంకిన్ సర్వర్ వేరే, టామ్ క్యాట్ సర్వర్ వేరే ఉంటాయి అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు నా లోకల్ మిషన్ లో అంత స్పేస్ లేదు కాబట్టి నేనేం చేస్తాను అంటే అన్నిటి కలిపి ఒకటే సిస్టమ్ లో ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో అన్ని కలిపి ఒకటే టామ్ క్యాట్ మీద హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. సో అందుకోసమే అదే టామ్ క్యాట్ మీద జెంకిన్స్, అదే టామ్ క్యాట్ మీద గిట్ బకెట్, అదే టామ్ క్యాట్ మీద మామూలు వెబ్ అప్లికేషన్ డిప్లై చేస్తాను అనమాట. సో సైన్ అనమాట. సో సైన్ అంటే డిఫాల్ట్ రూట్ మనకు తెలిసిన పాస్వర్డ్ రూట్ అండ్ రూట్ అనమాట. సో నేను రూట్ కి లాగిన్ అయ్యాను. సో నాకు నా స్టెప్ ఏంటంటే నేను
సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను, ఎందుకంటే ఎవ్రీ టైమ్ నేను రూట్ గా యాక్సెస్ కావాలని అనమాట. సో యూజర్ నేమ్ వచ్చేసరికి, సో యూజర్ యూజర్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి నేను అడ్మినిస్ట్రేటర్, దీనికి అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజ్ చేస్తున్నాను అనమాట. సో క్రియేట్ యూజర్ అనమాట. సో సక్సెస్ఫుల్ గా రామ్ అనే యూజర్ క్రియేట్ అయింది. సో నేను లాగౌట్ అయ్యి ఆ యూజర్ నుంచి నేను లాగిన్ అవుతాను అనమాట. సో మళ్ళీ సైన్ ఇన్. సో ఆ యూజర్ నుంచి నేను లాగిన్ అనమాట. సో ఈ విధంగా నేను ఒక గిట్ బకెట్ సెట్ చేసి పెట్టుకున్నాను. సో టామ్ క్యాట్ మీద నేను గిట్ బకెట్ సెట్ చేసి పెట్టుకున్నాను, అండ్ నెక్స్ట్ జెంకిన్స్ సెట్ చేశాను, నెక్స్ట్ టామ్ క్యాట్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది అనమాట. సో మనకు ఒక ఎన్విరాన్మెంట్ ఉంది అనమాట. సో అంటే మొత్తం ఎంటైర్ ఎన్విరాన్మెంట్ ఉంది అనమాట. జెంకిన్స్ లో ప్లగిన్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ టాస్క్ అనమాట, ఎందుకంటే ప్లగిన్స్ లేకపోతే డిఫరెంట్ సిస్టమ్ తోటి మనం ఇంటరాక్ట్ చేయాలేమో అనమాట. సో ప్లగిన్స్ అనేది మేజర్ థింగ్ అనమాట. సో ఇమేజ్ చూసి మీకు అర్థమైపోతుంది. సో ఎస్సీఎం సర్వర్తో కావాలన్నా, టామ్ క్యాట్ సర్వర్తో కావాలన్నా, వేరే బ్యాకప్ కోసం ఇంకో సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాస్క్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ ప్లగిన్స్ ఉంటాయి అనమాట. నియర్లీ 1000+ ప్లగిన్స్ మనకు జెంకిన్స్ లో అవైలబుల్ అవుతాయి. సో ఆ ప్లగిన్ మేనేజ్మెంట్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. సో ప్లగిన్ ప్లగిన్ అంటే ఏంటంటే యాక్చువల్గా అడిషనల్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ జెంకిన్స్ కి అడిషనల్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ అడిషనల్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే మిగతా సిస్టమ్స్ తో ఇంటరాక్ట్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్లగిన్ మేనేజ్మెంట్ లో మనం వచ్చేసరికి ఏం చేస్తామంటే ప్లగిన్, వీ కెన్ ఇన్స్టాల్ ప్లగిన్స్, అప్డేట్, రిమూవ్ ద ప్లగిన్స్ అనమాట. సో ప్లగిన్స్ చేయాలంటే మేనేజ్ ప్లగిన్స్ అండ్ మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళి, డాష్ బోర్డ్ లోకి వెళ్ళి మేనేజ్ జెంకిన్స్ అండ్ మేనేజ్ ప్లగిన్స్ లోకి వెళ్తే అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు నేను నా సిస్టమ్ లోకి లాగిన్ అవుతున్నాను. సో నేను రైట్ నా సిస్టమ్ లో ఉన్నాను. సో నేను నా సిస్టమ్ లోని అపాచీ సర్వర్ లాంచ్ చేస్తున్నాను అనమాట. అపాచీ సర్వర్ ఎందుకు అంటే నేను అపాచీ సర్వర్ పైన గిట్ బకెట్ అండ్ జెంకిన్స్ రెండు అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అనమాట. సో అందుకోసమే బిన్ అండ్ స్టార్ట్అప్ డాట్ హెచ్ అనమాట. సో టామ్ క్యాట్ సక్సెస్ఫుల్ స్టార్ట్ అయింది అనమాట. సో నా ఐపీ వచ్చేసి 43.183A. సో 188 అనమాట. సో 183:8080. ఆ సర్వర్ రన్ అవుతున్నప్పుడు మనము సిస్టమ్లో మనం లాగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో లాగ్స్ టెయిల్ -ఐఫన్, సో ఈ లాగ్స్ అనమాట, టెయిల్ -ఐఫన్ F. సో సిస్టమ్ యొక్క లాగ్స్ అనమాట. అంటే టామ్ క్యాడ్, టామ్ క్యాడ్ పైన ఏ అప్లికేషన్స్, అప్లికేషన్ మొత్తం లాగ్స్ యూస్ చేయనమాట మనకి ఇక్కడ. సో హట్సన్ జెంకిన్స్ అనమాట, హట్సన్ అంటే. సో జెంకిన్స్ రన్ అవుతుంది అనమాట దాని లాగ్స్ క్యాటలినా. సో ఇలా లాగ్స్ మన లాగ్స్ లాగ్స్ కూడా లాగ్స్ కనిపిస్తాయి అనమాట. సో బ్యాక్ టు మనం మన డెక్స్ బ్రౌజర్కి వెళ్తే సో మేనేజర్ అప్ అనమాట. సో నేను లాగిన్ అయిపోతున్నాను నా మేనేజర్ యాప్కు. సో నా అప్లికేషన్స్ కనిపిస్తాయి అనమాట. సో నా మేనేజర్ అప్లికేషన్ నేను లాగిన్ అనమాట. నా మేనేజర్ హోమ్ పేజ్ అనమాట ఇది. సో ఇక్కడికి మనకు కావాల్సింది జెంకిన్స్. సో జెంకిన్స్ ఇది. సో జెంకిన్స్, సో నా జెంకిన్స్ సర్వర్ కూడా వెళ్ళిపోతున్నాను. సో ఇన్ కేస్ మిగిలిన అప్లికేషన్స్, ఇక్కడ మిగిలిన అప్లికేషన్స్ కూడా రన్ అవుతాయి. గిట్ బకెట్, సో గిట్ బకెట్ మనం స్టాప్ చేసుకోండి, స్టాప్ చేసుకోవచ్చు, రీలోడ్ అంటే రీలోడ్ అన్డిప్లై చేస్తాయి అనమాట. యాజ్ వెల్ అస్ జెంకిన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో జెంకిన్స్, యా జెంకిన్స్ వచ్చేసరికి యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ అనమాట. సో నేను జెంకిన్స్ యూజర్ జెంకిన్స్ డాష్ బోర్డ్కి సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాను అనమాట. సో మన టాస్క్ ఏంటి అంటే ప్లగిన్స్ కాబట్టి, సో ఇవన్నీ సపరేట్ సపరేట్ టాస్క్స్ ఉంటాయి ఐటమ్స్ అనమాట. సో ఐటమ్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఐటమ్ అంటే జాబ్ క్రియేషన్ అప్పుడు పీపుల్ అంటే యూజర్స్ కోసం బిల్డ్ హిస్టరీ, జాబ్స్ కోసం ఇదంతా యూస్ అండి, క్రెడెన్షియల్స్. సో మనకు ఇది మేనేజ్ జెంకిన్స్ అనమాట. సో అడ్మిన్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం అనమాట మేనేజ్ జెంకిన్స్. సో అడ్మిన్ ప్రివిలేజెస్ ఎవరికి ఉన్నాయో వాళ్ళు మాత్రం యాక్సెస్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడికి వెళ్తే ఇదంతా అడ్మిన్ యాక్సెస్ అనమాట. కాన్ఫిగర్ సిస్టమ్, సిస్టమ్ కాన్ఫిగరేషన్ కానీ, గ్లోబల్ సెక్యూరిటీ పాత్ కానీ, క్రెడెన్షియల్స్ కానీ, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ కానీ, రిలోడ్ కాన్ఫిగరేషన్ డిస్క్ కానీ, మేనేజ్ ప్లగిన్. సో ఇది మన ప్లగిన్స్ అనమాట. సో ఇక్కడికి వెళ్తే మన ప్లగిన్స్ యాడ్, రిమూవ్, డిజేబుల్ ఆర్ ఎనేబుల్ ప్లగిన్స్ దట్ కెన్ ఎక్స్టెండ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ జెంకిన్స్ అనమాట. అండ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ లాగ్, లోడ్ స్టాటిస్టిక్స్, జెంకిన్ సిఎల్ఐ, స్క్రిప్ట్ కన్సోల్, మేనేజ్ నోట్స్, ఓల్డ్ డాటా, మేనేజ్ యూజర్స్ అనమాట. సో ఇవన్నీ ఓన్లీ అడ్మిన్ మాత్రం యాక్సెస్ చేసుకుంటాడు అనమాట. సో సరే మనం కాన్ఫిగర్ చేసినప్పుడు సిస్టమ్ కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసినాక దాన్ని మనం కాన్ఫిగర్ చేయాలి కాబట్టి ఆ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హోమ్ డైరెక్టరీ, హోమ్ డైరెక్టరీ ఎక్కడ ఉంది యూజర్ హోమ్ డైరెక్టరీలో. నెక్స్ట్ ఎగ్జిక్యూటర్స్ యూసేజ్ యాజ్ సూన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఎస్సీఎం చెక్అవుట్ డైరెక్టరీ అకౌంట్, టూల్ ఎన్విరాన్మెంట్ అండ్ జెంకిన్స్ యూఆర్ఎల్ ఎక్కడ ఉంది, ఈమెయిల్,
అండ్ గిట్ ప్లగిన్ సంబంధించిన యూజర్ నేమ్, షెల్ ఎగ్జిక్యూటబుల్, ఎస్ఎంటిపి సర్వర్, ఈమెయిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇదంతా ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ చేయడం అనమాట. ఇలా ఒక సిస్టమ్ కాన్ఫిగరేషన్ సంబంధించి ఉంటాయి అనమాట. సో మనం మళ్ళీ బ్యాక్ టు మన మేనేజ్ జెంకిన్స్ కలిసి, మనకి ప్లగిన్స్ కాబట్టి మేనేజ్ జెంకిన్స్, మేనేజ్ ప్లగిన్స్ అనమాట. సో ఈ ప్లగిన్స్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తాయి అనమాట మనకు వాట్ ఆర్ ద అంటే అప్డేట్స్, అన్ని అప్డేట్ సెక్షన్లో ఉంటాయి. అవైలబుల్ అన్ని అవైలబుల్ సెక్షన్ అనమాట. మనం ఏం డౌన్లోడ్ చేసుకోవాలో అవన్నీ అవైలబుల్ సెక్షన్లో ఉంటాయి అనమాట. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన పెట్టాన్ని ఆల్రెడీ ఇన్స్టాల్డ్ సెక్షన్లో ఉంటాయి అనమాట. అడ్వాన్స్డ్ సెక్షన్ అంటే మనము మాన్యువల్గా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడం అనమాట, డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయడం అనమాట ప్లగిన్స్. సో ఇప్పుడు మనకేంది అవైలబుల్ సెక్షన్ అనమాట. అవైలబుల్ సెక్షన్లో ఏంటంటే మనకు ఏమేమి డౌన్లోడ్ చేయాలో ప్లగిన్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. సో ఇక్కడ వచ్చేసి నేను గిట్ బకెట్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఎందుకంటే గిట్ బకెట్ అనేది ఎస్సీఎం సర్వర్ సంబంధించిన అనమాట. సో ఆ ఎస్సీఎం సర్వర్నుతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఈ ప్లగిన్ అనేది మనకు కావాలన్నమాట. సో ఈ గిట్ బకెట్ ప్లగిన్, సో ఈ గిట్ ఎందుకంటే నేను కోడ్ ఫెచ్చుకునే ఎస్సీఎం సర్వర్ అనమాట. నెక్స్ట్ సెషన్ జాబ్ మేనేజ్మెంట్లో గిట్ బకెట్లో కోడ్ నుంచి ఎలా ఫెచ్ చేయాలో చెప్తాను అనమాట. సో గిట్ బకెట్ అనేది ప్లగిన్, దానికోసం మస్ట్ ఇన్స్టిట్యూట్ అవసరం అనమాట. సో ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అండ్ డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీస్టార్ట్ అనమాట. సో ఎలా ఉంటుందంటే మనం ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్కి వెళ్ళిపోదాం. సో గిట్ బకెట్ పెండింగ్ అనమాట, డౌన్లోడ్ అవుతుంది ప్లగిన్, సక్సెస్ఫుల్గా ఇన్స్టాలింగ్ జరుగుతుంది, ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ప్రిపరేషన్స్ అంటే మీరు మస్ట్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి, అప్డేట్ సెంటర్ కనెక్టివిటీ ఉండాలి, దెన్ సక్సెస్ అవుతుంది అనమాట అప్పుడే. సో బ్యాక్ టు మేనేజ్ జెంకిన్స్, మేనేజ్ ప్లగిన్స్. సో ఇక్కడికి వెళ్ళి ఇన్స్టాల్కి వెళ్ళి మనం గిట్ బకెట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేద్దాం, చేద్దాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే గిట్ బకెట్ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయింది సక్సెస్ఫుల్గా. సక్సెస్ఫుల్గా ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయింది అనమాట. బట్ వర్షన్ కూడా చూపిస్తుంది 0.8 ప్లగిన్ వర్షన్స్ కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయన్నమాట. అపాచీ హెచ్డి, డిబిడి, కామెంట్స్, క్లయింట్ 4 అని. సో ఇవన్నీ ఇన్స్టాల్ అయిన ప్యాకేజెస్ అనమాట, ప్లగిన్స్ అనమాట. క్రెడెన్షియల్స్, డాకర్ పైప్లైన్, డాకర్ డిఫాల్ట్ కొన్ని వచ్చినాయి. సో ఈమెయిల్ ఎక్స్టెన్సిబుల్ ప్లగిన్స్ ఇవన్నీ ఇలా కొన్ని డిఫాల్ట్ ఉన్నాయి అనుకుని మనం ఇన్స్టాల్ చేసినాయి అనమాట. ఇవి ఇవన్నీ అంటే డిపెండెన్సీస్ అనమాట, అవి డిఫాల్ట్గా వచ్చేసినాయి అన్ని. జీయూనిట్ ప్లగిన్, పైప్లైన్ ప్లగిన్ అండ్ పైప్లైన్ జాబ్ మ్యావెన్, పైప్లైన్ ఎస్సీఎం సెటప్, ఎస్ఎస్ఎస్ ప్లగిన్, ఎస్ఎస్ఎస్ స్లేవ్స్, వర్క్ స్పేస్ క్లీన్ అప్పుడు ప్లగిన్ అనమాట. ఇంకో మనం ఇంకో సపోజ్ ఇంకేసే ప్లగిన్ కావాలి. సపోజ్ నేను మేవెన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తున్నాను, ఎందుకంటే మేవెన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసినప్పుడు మేవెన్ ప్రాజెక్ట్స్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో మేవెన్ ఇంటిగ్రేషన్ అనమాట. సో దిస్ ప్లగిన్ ఇన్ ప్రొవైడ్స్ ఫర్ బెటర్ అండ్ ఫర్ వర్స్ అనమాట. ఎ డీప్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జెంకిన్స్ అండ్ మేవెన్ ఆటోమేటిక్ ట్రిగర్స్ బిట్వీన్ ప్రాజెక్ట్స్ డిపెండింగ్ ఆన్ స్నాప్ షాట్స్ ఆటోమేటెడ్ కాన్ఫిగర్ వేరియస్ జెంకిన్స్ ప్రొడ్యూస్ అనమాట. సో మీరు మేవెన్ జాబ్స్ ఇట్లా చేయాలి అనుకుంటే మేవెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ మన దగ్గర మస్ట్ ఇన్స్టిట్యూట్ ఉండాలన్నమాట. సో మేవెన్ ఇంటిగ్రేషన్. సో వాట్ సార్ మేవెన్ ఇంటిగ్రేషన్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు జావా డాక్ అని నేను ఇన్స్టాల్ చేయాలి, ఎందుకంటే జావా డాక్ అనేది డిపెండెన్సీ అనమాట మేవెన్ ఇంటిగ్రేషన్. సో ఆటోమేటిక్గా డిపెండెన్సీ డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. సో సక్సెస్ఫుల్గా మేవెన్ ఇంటిగ్రేషన్ ఇన్స్టాల్ అయింది అనమాట. సో బ్యాక్ టు మళ్ళీ మేనేజ్ జెంకిన్స్ కల్లా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అప్డేట్స్ చాలా ప్లగిన్స్ చూపిస్తున్నాయి. సో మనం ఏంది ప్లగిన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ క్రెడెన్షియల్ ప్లగిన్ ఉంది. సో ఈ ప్లగిన్ అని ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేస్తున్నాను. సో అప్డేట్ ఈ ప్లగిన్స్ అని అప్డేట్ చేస్తున్నాను అనమాట. ఎస్ఎస్ఎస్ క్రెడెన్షియల్స్, పైప్ లైన్. సో ఎందుకంటే ప్లగిన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఈ ప్లగిన్స్ అప్డేట్ చేయడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని వర్జన్స్ ప్రాబ్లమ్ అవుతాయి. ఎందుకంటే కొన్ని జాబ్ కాన్ఫిగరేషన్ జాబ్ చేసినప్పుడు సపోర్ట్ చేయమంట. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో డౌన్లోడ్ సక్సెస్ఫుల్ విల్ బి యాక్టివేట్ విత్ నెక్స్ట్ బూట్ అనమాట. ఎందుకు నెక్స్ట్ బూట్ అంటే నేను ఇన్స్టాలేషన్ నేను అప్డేట్ ఎలా చేశానంటే డౌన్లోడ్ ఆఫ్టర్ బూటింగ్ అనమాట. సో ఎప్పుడు ఇన్స్టాల్ అవుతుంది అంటే నెక్స్ట్ బూట్ సిస్టమ్ బూట్ అంటే ఈ జెంకిన్స్ నెక్స్ట్ టైం బూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అవుతుంది కాకపోతే ఇన్స్టాల్ కాదనమాట, నెక్స్ట్ బూట్ టైంలో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది, డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంది రీస్టార్ట్ జెంకిన్స్. సో వెన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అనమాట, రీస్టార్టింగ్ జెంకిన్స్ అనమాట. సో మళ్ళీ జెంకిన్స్ రీస్టార్ట్ అవుతుంది అనమాట. సో వన్స్ జెంకిన్స్ రీస్టార్ట్ అయినప్పుడు వన్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. మీరు లాగ్స్ చెక్ చేసుకుంటారంటే లాగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. లాగ్స్ టే లైఫ్ అని యాప్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాగ్స్ చెక్ చేయాలంటే లాగ్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంది ప్లగిన్స్ సంబంధించి అనమాట, ఇక్కడ ప్లగిన్స్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తుంది. సో ఇప్పుడు ఏంది జెంకిన్స్ ఫుల్లీ అప్ అండ్ రన్నింగ్ అనమాట. సో ఆ జెంకిన్స్ రీస్టార్ట్ చేశాం కాబట్టి జెంకిన్స్ ఫుల్లీ అప్ అండ్ రన్నింగ్ అని చూపించింది ఇక్కడ.
సో జెంకిన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ. సో బ్యాక్ టు డాష్ బోర్డ్కి వెళ్తే సో జెంకిన్ సక్సెస్ఫుల్గా రీస్టార్ట్ అయింది, మళ్ళీ లాగిన్ అయ్యి సో సక్సెస్ఫుల్గా జెంకిన్స్ లాగిన్ అయింది, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది అనమాట. సో అప్డేట్స్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం సార్ అప్డేట్స్ అంటే ఏమి ఉన్నాయి అనమాట, ఎందుకలా అప్డేట్స్ మొత్తం మనమే చేసి పెట్టాము అప్డేట్ చేసి పెట్టాము ఒకటి. సో అప్డేట్ సెక్షన్లో ఒక ప్లగిన్ కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ అప్డేట్స్ అయిపోయినాయి అనమాట. సో ఇది మనం డైరెక్ట్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడం అనమాట. సో మాన్యువల్ ఇన్స్టాల్ చేయడం ఒక ప్రశ్న ఉంటుంది, ప్లగిన్స్ మాన్యువల్గా ఇన్స్టాల్ చేయడం అంటే అడ్వాన్స్ సెక్షన్లో కిందికి వెళ్తే మనం అప్లోడ్ చేయాలన్నమాట. సో యూ కెన్ అప్లోడ్ డాట్ హెచ్పిఐ ఫైల్ టు ఇన్స్టాల్ ప్లగిన్ ఫ్రమ్ అవుట్ సైడ్ సెంట్రల్ ప్లగిన్ రిపాజిటరీ. సో మీరు అవుట్ సైడ్ నుంచి ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే మీరు ప్లగిన్ డాట్ హెచ్పిఐ ఫార్మాట్లో మాత్రమే ఉండాలన్నమాట. డాట్ ఇన్ కేస్ ఇక్కడ నేను మ్యాంటిస్ అనే ప్లగిన్ తీసుకుంటాను, మ్యాంటిస్ అనేది బగ్ ట్రాకింగ్ టూల్ అనమాట. సో మ్యాంటిస్ డాట్ హెచ్పిఐ ప్లగిన్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ లింక్ ఉంటుంది యాక్చువల్గా మేవెన్ రిపాజిటరీ అని. సో ఈ లింక్ క్లిక్ చేసి ఇక్కడికి వెళ్తాము, యాక్చువల్లీ మనం డాట్ హెచ్పిఐ ఫార్మాట్ ఈ హెచ్పిఐ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డాట్ హెచ్పిఐ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని చూస్ ఫైల్ అనమాట. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. సో మైంటిస్ డాట్ హెచ్పిఐ అనమాట. సో ఆ ఫైల్ లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ అనమాట. సో ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇంకా ప్లగిన్ ఇన్స్టాల్ అయినప్పుడు మీకు కావాల్సిన డిపెండెన్స్ కూడా అవసరం అయితే డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. సో సక్సెస్ఫుల్ ప్లగిన్స్ ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఒకసారి చెక్ చేద్దాం ఇన్స్టాల్ ప్లగిన్స్లోకి వెళ్ళి, ఎందుకంటే డౌన్లోడ్ అయిందో లేదా చెక్ చేసుకోవడానికి. సో ఇక్కడికి వెళ్ళి మ్యాంటిస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాంటిస్ ప్లగిన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది అనమాట. మ్యాంటిస్ దిస్ ప్లగిన్ ఇంటిగ్రేట్స్ మ్యాంటిస్ బగ్ ట్రాకింగ్ టు జెంకిన్స్ అనమాట. నెక్స్ట్ ఇంతకుముందు మనం మేవెన్ కూడా ఇన్స్టాల్ చేసాం కదా. సో మేవెన్ ఇంటిగ్రేషన్, సో మేవెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ కూడా ఇన్స్టాల్ అయింది అనమాట. సో ఇది ప్లగిన్ ఎలా చూస్తుంది అంటే మనం ప్రీవియస్ సెషన్లో మన డాష్ బోర్డ్కి వెళ్ళి సో న్యూ ఐటమ్ కొత్త జాబ్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ జాబ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ప్రీవియస్ సెషన్లో ఒక జాబ్ క్రియేట్ చేశాను ఫస్ట్ జాబ్ అని, ఆ జాబ్ అప్పుడు ఓన్లీ ఫ్రీ స్టైల్ పైప్ లైన్ మాత్రం ఇచ్చింది. సరే మేవెన్ అనేది ఉంచింది ఎందుకంటే మేవెన్ అనేది ప్లగిన్ ఇన్స్టాల్ చేశాను అనమాట. సో మేవెన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మేవెన్ చూపించింది అనమాట. సపోజ్ శాంపుల్ మేవెన్ అని తీసుకుంటాను నేను. సో ఇస్తే నేను మేవెన్ తీసుకుంటున్నాను అనమాట ప్రాడక్ట్. సో శాంపుల్ మేవెన్ తీసుకుంటున్నాను. నాకు మేవెన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం వల్ల నాకు మేవెన్ టైప్ ఆఫ్ ప్రాడక్ట్ చూపించింది ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు గిట్ బకెట్ అనేది లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ గిట్ బకెట్ మనం చూపించింది అనమాట. ఎందుకంటే ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి గిట్ బకెట్ యూఆర్ఎల్ చూపించింది అనమాట. సో ఈ అంటే ప్లగిన్స్ ఇన్స్టాల్ ఈ గిట్ బకెట్ చూపించడం కారణం ఏంటంటే ఆ గిట్ బకెట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేశాను అనమాట. సో ఈ ప్లగిన్ ఏం చేస్తా అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్ అంటే గిట్ బకెట్ సర్వర్ ఉన్న సర్వర్తో ఇంటరాక్ట్ అవడానికి ప్లగిన్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్లగిన్స్ అనేది అవసరపడతాయి అనమాట. మేనేజ్మెంట్ వచ్చేసరికి ఏంటంటే టూల్స్ మనం లైన్ జెంకిన్స్ పైన ఇన్స్టాల్ చేయడం అనమాట. సో టూల్స్ అంటే నథింగ్ బట్ లైక్ మేవెన్ అనమాట. ఆ మే అంటే ఆ టైప్ ఆఫ్ టూల్స్ని మనం సెటప్ చేయడం అనమాట. సో వన్స్ మనం సెటప్ చేసినప్పుడు ఏంటంటే మనం అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. జాబ్ బిల్డ్ చేయడం అంటే ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనకి ఈ కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ అవుతాయి అనమాట. సో ప్లగిన్స్కు గ్లోబల్ ప్లగిన్స్కు గ్లోబల్ టూల్స్కు తేడా ఏంటి అంటే ప్లగిన్ అనేది సింగిల్ వర్జన్ మాత్రమే మెయింటైన్ చేశారు అనమాట ఆ అప్లికేషన్ సంబంధించి. సపోజ్ ఒక సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనం మల్టిపుల్ వర్జన్ మెయింటైన్ చేయలేము అనమాట, ఒక సింగిల్ వర్జన్ అనేది మెయింటైన్ చేస్తాం. కానీ గ్లోబల్ టూల్ అలాగే కాదు, మనం గ్లోబల్ టూల్లో మల్టిపుల్ వర్జన్స్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, అప్లికేషన్ ఇందులో బిల్డ్ చేయాలనుకుంటున్నా. సో ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి నేను మేవెన్ 3.5.3 అనే వర్జన్ వాడుకోవచ్చు, లేదు ఇంకో అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాను ఆ అప్లికేషన్కు సంబంధించిన వర్జన్ నేను 3.5.3.4 వర్జనే వాడుకోవచ్చు నేను. సో ఇలా గ్లోబల్ టూల్లో మల్టిపుల్ వర్జన్ మెయింటైన్ చేసుకోవచ్చు, కానీ ప్లగిన్లో సింగిల్ వర్జన్ మాత్రమే మెయింటైన్ చేస్తాను అనమాట. సో నేను బ్యాక్ టు డాష్ బోర్డు. సో జెంకిన్స్ డాష్ బోర్డ్ అండ్ మేనేజ్ జెంకిన్స్. సో మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్తే ఇక్కడ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ కనిపిస్తుందా. సో కాన్ఫిగర్ టూల్స్ దేర్ లొకేషన్స్ అండ్ ఆటోమేటిక్ ఇన్స్టాలర్స్ అనమాట. సో ఇందులోకి వెళ్ళి ఇన్ కేస్ ఆఫ్ మన ఇప్పుడు ప్రజెంట్ మనం మేవెన్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం. సో మేవెన్ కాన్ఫిగరేషన్కి వచ్చేసరికి యూజ్ డిఫాల్ట్ మేవెన్ సెట్టింగ్స్, యూజ్ డిఫాల్ట్ మేవెన్ గ్లోబల్ సెట్టింగ్స్ అని అనిపించింది. సో గిట్ సో ఇక్కడ మేవెన్. సో మేవెన్ ఇన్స్టాలేషన్స్ అనమాట. సో మేవెన్ ఇన్స్టాలేషన్ వచ్చేసరికి ఏం చేయాలి, మనం మేవెన్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో మేవెన్ ఇన్స్టాలేషన్ రెండు టూ మెథడ్స్లో ఉంటుంది, ఐదర్ మాన్యువల్గా ఐదర్ ఆటోమేటిక్గా. సో మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాలనుకుంటే మనం పాత్ మెన్షన్ చేయాలన్నమాట. సో నా ఈ డైరెక్టరీలో నా అపాచీ మేవెన్ ఉంది అనమాట.
సో ఇక అబ్జర్వ్ చేస్తే స్లాష్ ఓపిటీలో. సో ఇక్కడ అపాచీ మేవెన్ అన్న అప్లికేషన్ ఉంది టార్, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ ఫైల్స్ ఉంటాయి కదా సేమ్ అపాచీ మేవెన్ టైప్, సో ఆ పాత్ మెన్షన్ చేస్తే అయిపోతుంది అన్నమాట. లేదు అంటే నోడ్ రిటర్న్ జెంకిన్స్ మాస్టర్ అనమాట, సో ఎగ్జిస్ట్ కాదనమాట. సో దానికంటే ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్ బెటర్ అనమాట. సో ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కింద నేను వర్జన్ గురించి చెప్పాను కదా, ఏ వర్జన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు ఆ వర్జన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు 3.5.4. సో దానికి నేమ్ ఇచ్చుకుంటున్నాను, నేను ఎవరైనా చేసుకుంటున్నాను. సో లేదు ఇంకో ఇన్స్టాల్ చేయాలి, యాడ్ ఇన్స్టాలర్. సో యాడ్ మేవెన్ ఇంకో వర్జన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. సో ఇంకో వర్జన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటుంది, సపోజ్ ఇక్కడ వచ్చేసరికి మేవెన్ 1. సో ఇక్కడ నా వర్జన్ వచ్చేసి 3.2.1. సో ఇలా మనం వర్జన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చి నేను ఒక మేవెన్ ఇన్స్టాల్ చేశాను, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది మేవెన్ కొంచెం నేను సేవ్ చేసినప్పుడు. సో ఇట్ అప్యర్స్, సో మేవెన్ అనేది సక్సెస్ఫుల్గా ఆటోమేటిక్గా అది దాని రిపాజిటరీ కనెక్ట్ చేసుకుని రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేస్తుంది అనమాట. సో ఈ మేవెన్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనము జాబ్ బిల్డ్ చేసేటప్పుడు, జాబ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ మేవెన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నా ఇందులో ఏం చేస్తున్నా అంటే నేను మేవెన్ టూల్ మేవెన్ జావా వెబ్సైట్ని ఈ జెంకిన్స్ పైన బిల్డ్ చేసి నేను టామ్ కార్మికి డిప్లాయ్ చేస్తాను అనమాట, అది నా టాస్క్ అనమాట. సో అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో ఒక్కొక్క సెటప్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రీవియస్ సెషన్లో గిట్ బకెట్, అంతకన్నా ముందు గిట్ బకెట్ ఇన్స్టాల్ చేసి పెట్టాను, ఇందులో మేవెన్ గ్లోబల్ టూల్ ఇన్స్టాల్ చేశాను. సో ఒకదాని కూడా లింక్ ఉంటాయి అనమాట. సో మీరు అందరూ మీరు మస్తగా ప్రతి ఒక్క లెక్చర్ ఫాలో అవుతాను, అది ఎందుకు అసలు జాబ్స్ ఎందుకు అసలు జాబ్ అంటే ఏంది అని తెలుసుకుందాం. సో యాక్చువల్గా జెంకిన్స్లో మేజర్ పార్ట్ వచ్చేసి జాబ్ అనమాట, ఎందుకంటే డెవలపర్స్ చేసిన వర్క్ను మనం ఆ బిల్డ్ ప్రాసెస్ వాళ్ళ యొక్క బిల్డ్ ఆటోమేట్ వాళ్ళ యొక్క బిల్డ్ ప్రాసెస్ను మనం జెంకిన్స్లోనే ఆటోమేట్ చేస్తాం అనమాట. వాళ్ళు రాసిన కోడ్ను మనమే ఆటోమేటిక్గా ఇంటిగ్రేట్ చేస్తాం, వాళ్ళు రాసిన కోడ్ను బిల్డ్ చేసిన తర్వాత మనం వేరే ఎన్విరాన్మెంట్కి ఆటోమేటిక్గా డెలివరీ చేస్తాం అనమాట. సో ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ అంతా జరిగేందుకు జాబ్స్ వాళ్ళనే అనమాట జెంకిన్స్లో. సో జెంకిన్స్ యాక్చువల్గా జాబ్ అనేది ఏంటంటే ఒక టాస్క్ అనమాట. టాస్క్లు ఏం జరుగుతాయంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడం కానీ, అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయడం, ఆ కోడ్ ఇంటిగ్రేట్ చేయడం, అప్లికేషన్ కోడ్ ఇంటిగ్రేట్ చేయడం కానీ, అప్లికేషన్ కోడ్ ఇంటిగ్రేషన్ తర్వాత సక్సెస్ఫుల్గా బిల్డ్ అయిన తర్వాత అప్లికేషన్ వేరే ఎన్విరాన్మెంట్కి డెలివరీ చేయడం అనమాట. సో ఇవన్నీ మనం ఇక్కడ జాబ్ మేనేజ్మెంట్ కింద హ్యాండిల్ చేస్తాం అనమాట. సో జాబ్ ఈజ్ అ కోర్ పార్ట్ ఆఫ్ ది జెంకిన్స్ అనమాట. సో జాబ్ విల్ సో అంటే కోర్ పార్ట్ అంటే మనం డెవాప్స్లో జెంకిన్స్ అనేది కోర్ పార్ట్, అండ్ జెంకిన్స్లో కోర్ పార్ట్ ఏంటి అంటే జాబ్ అనమాట. సో ఈ జాబే అనేది ఎంటైర్ మన ఈ అప్లికేషన్ యొక్క బిల్డ్ ప్రాసెస్కి మెయింటైన్ చేసే జాబ్స్ అనమాట. సో ఏం చేస్తుంది అంటే పుల్ ద కోడ్ ఫ్రమ్ ఎస్ఎం సర్వర్, బిల్డ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ బిల్డ్, డెలివర్ ద కోడ్ టు క్యూఆర్ వేరే డెవలప్మెంట్ టీమ్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ జాబ్ అనమాట. సో ఈ జాబ్ వచ్చేసరికి మనం ఏ విధంగా ఉంటాయంటే స్టెప్స్, ఎస్ఎం సర్వర్ నుంచి మనం కోడ్ తెచ్చుకుంటాం, ఆ తర్వాత ఏం చేస్తామంటే మనం బిల్డ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తాం. సో తర్వాత ట్రిగ్గర్ చేస్తాం అనమాట. సో తర్వాత మనం ట్రిగ్గర్ చేసిన తర్వాత బిల్డ్ యాక్షన్ చేస్తాం, బిల్డ్ యాక్షన్ చేసిన తర్వాత పోస్ట్ బిల్డ్ యాక్షన్ చేస్తాం. పోస్ట్ బిల్డ్ యాక్షన్ అంటే ఇన్ కేస్ ఆర్టిఫాక్ట్స్ వేరే అలా సర్వర్లో స్టోర్ చేసుకోవడం, అండ్ తర్వాత డెలివరీ చేస్తాం. పోస్ట్ బిల్డ్ యాక్షన్లో డెలివరీ చేస్తాం, పోస్ట్ బిల్డ్ యాక్షన్ని మనం ఆర్టిఫాక్ట్స్ స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఎస్ఎం సర్వర్ నుంచి మనం కోడ్ ఫెచ్ చేయడం కానీ, బిల్డ్ యాక్షన్ చేయడం కానీ, ట్రిగ్గర్ చేయడం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి అనమాట ఈ జాబ్ సెట్ చేయడానికి కూడా. సో మనం జాబ్స్ ఎలా స్కెడ్యూల్ చేస్తాము అంటే, సో బిఫోర్ స్కెడ్యూల్ జాబ్స్ అంటే మనం కొన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయన్నమాట జెంకిన్స్లో. సో ఏమేం జాబ్స్ అంటే ఫ్రీ స్టైల్ జాబ్స్, మేవెన్ జాబ్, పైప్ లైన్ జాబ్స్, మల్టీ లైన్ మల్టీ పైప్ లైన్ జాబ్స్ అనమాట. సో ఫ్రీ స్టైల్ జాబ్స్ అంటే ఏంటి అంటే వీ కెన్ ఇంటిగ్రేట్ ఎనీ టైప్ ఆఫ్ ఫైల్స్ అనమాట. సో మనం ఏంటంటే ఈ ఫ్రీ స్టైల్ జాబ్ ద్వారా ఏంటంటే మనం ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అయినా మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. పిహెచ్పి కొన్ని ఆ కైండ్ ఆఫ్ అంటే ఎక్సెప్ట్ మేవెన్ సంబంధించి వేరే కైండ్ ఆఫ్ ఫైల్స్ అనమాట. పిహెచ్పి అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే మనం ఈ ఫ్రీ స్టైల్ ప్రాడక్ట్ తీసుకుంటాం. ఇన్ కేస్ మనం ఓన్లీ జావా బేస్డ్ అప్లికేషన్ యూజ్ చేయాలంటే మనం మేవెన్ జాబ్ తీసుకుంటాం, మేవెన్ అప్లికేషన్ సారీ మేవెన్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మనం మేవెన్ జాబ్ తీసుకుంటాం. నెక్స్ట్ మనం పైప్ లైన్ జాబ్స్ అంటే సీక్వెన్స్ ఆఫ్ జాబ్స్ అనమాట. సో ఒక జాబ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకో జాబ్ ఎగ్జిక్యూట్ చేయాలి నాకు, సో ఆ కైండ్ ఆఫ్ లో పైప్ లైన్ జాబ్ తీసుకుంటాం, మల్టీ పైప్ లైన్ జాబ్స్ అనమాట. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనమాట. సో మనం ఇక్కడ ఒక జాబ్ని ఎలా స్కెడ్యూల్ చేస్తాం, సో జాబ్ని స్కెడ్యూల్ చేయడం అనేది ఏంటి అంటే స్టెప్స్ అనమాట ఎంటైర్ జాబ్ని స్కెడ్యూల్ చేయడం అనేది. సో స్కెడ్యూల్ చేయాలంటే ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే కోడ్ని ఎస్ఎం సర్వర్ నుంచి ఫెచ్ చేసుకుంటాం, అండ్ సెట్టింగ్ ట్రిగ్గర్ అనమాట బిల్డ్ ప్రాసెస్ ట్రిగ్గర్ చేస్తాం, అంటే ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి ఈ జాబ్ అనేది.
అండ్ నెక్స్ట్ బిల్డ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసాం. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే వర్క్ స్పేస్ ఎలా ఉండాలి, అంటే ఏ ప్లేస్ లో ఎగ్జిక్యూట్ అవుతున్నా ఆ ప్లేస్ లో వర్క్ స్పేస్ ఎలా ఉండాలి అలాంటి అనమాట. సో బిల్డ్ ఎన్విరాన్ బిల్ యాక్షన్ బిల్డ్ అనమాట. సో అంటే మనం ఏ స్టెప్ అంటే ఏ యాక్షన్ బిల్డ్ చేయాలనుకున్నా యాక్షన్ ఇక్కడ రాస్తాం అనమాట. నెక్స్ట్ పోస్ట్ బిల్డ్ యాక్షన్ ఉంటాయి. సో పోస్ట్ బిల్డ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ బిల్డ్ అయిన తర్వాత మనం పోస్ట్ బిల్డ్ అంటే లాస్ట్ స్టెప్ లో ఏం చేయాలనుకున్నాం. సో ఇది ఆ స్టెప్స్ ఉంటాయి అనమాట ఒక జాబ్ స్కెడ్యూల్ చేయడానికి. సో ఈ విధంగా మనం జాబ్, సో ఇప్పుడు నేను ఇక్కడ సాంపుల్ ఫ్రీ స్టైల్ జాబ్ తీసుకుంటాను. సో సాంపుల్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి సక్సెస్ఫుల్ గా అన్ని ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అనేవాడు డిపెండెన్సీస్ కూడా. సో మళ్ళీ బ్యాక్ టు డాష్ బోర్డ్కి వెళ్ళి సో సాంపుల్ యాప్ లోకి వెళ్ళి కాన్ఫిగర్ చేయాలన్నమాట మళ్ళీ ప్రాజెక్ట్ మనం ఈ జాబ్ లో. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈసారి ఏంటంటే నేను జస్ట్ ఫ్రీ స్టైల్ జాబ్ కాబట్టి ఏదైనా ఒక ఫైల్ ఫెచ్ చేసుకుంటున్నాను. సో నా ఫైల్స్ అన్ని గిట్ హబ్ లో ఉన్నాయి. సో ఆ గిట్ హబ్ నుంచి నేను ఫైల్స్ ఫెచ్ చేసుకుని ఏదో ఒక సింపుల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట ఏమేమి కమాండ్స్ ఉన్నాయని. సో ఇది గిట్ హబ్ ప్రాజెక్ట్ అనమాట. సో గిట్ హబ్ ప్రాజెక్ట్ అంటే గిట్ హబ్ యూఆర్ఎల్ మెన్షన్ చేయాలి. గిట్ హబ్ యూఆర్ఎల్ మెన్షన్ చేసిన నెక్స్ట్ గిట్ హబ్ రిపాజిటరీ మెన్షన్ చేస్తాను అనమాట. గిట్ హబ్ రిపాజిటరీ సార్ నేను క్రెడెన్షియల్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రెడెన్షియల్స్ తోటి క్రెడెన్షియల్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రెడెన్షియల్స్ మనం కోడ్ పుజ్ చేసి జస్ట్ కోడ్ పుల్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బ్రాంచ్ నుంచి కోడ్ ఫిచ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే బిల్డ్ ట్రిగ్గర్స్ అనమాట. ట్రిగ్గర్స్ ఎలా బిల్డ్ ట్రిగ్గర్స్ పీరియడికల్ గా బిల్డ్ అవ్వడమా లేకపోతే బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ అవ్వడమా. పీరియడికల్ అంటే ఒక పర్టికులర్ టైంలో సపోజ్ ఒక పర్టికులర్ ఈ టైంలో బిల్డ్ అవ్వాలంటే 5 మినిట్స్ కోసం 10 మినిట్స్ కోసం అలా అనమాట. సో మనం క్రాంచ్ జాబ్స్ ఇవ్వడం టైప్ అనమాట. సో గిట్ హబ్ బ్రాంచెస్ గిట్ హబ్ పుల్ రిక్వెస్టెడ్స్ పోలీస్ అంటే ఎవ్రీ సమ్ పర్టికులర్ 15 మినిట్స్ కోసం అయినా పోల్ అవుతుంది అనమాట. బిల్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్ వేరే జాబ్ బిల్డ్ అయినాక ఈ బ్రాంచ్ బిల్డ్ ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బిల్డ్ ఎన్విరాన్మెంట్ వచ్చి వర్క్ స్పేస్ డిలీట్ చేస్తాను అనమాట. సో బిల్డ్ యాక్షన్ వచ్చేసి నేను జస్ట్ ఒక షెల్ స్క్రిప్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. షెల్ స్క్రిప్ట్ కమాండ్ ఏంటంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టర్ అని చూస్తున్నాను, ఎల్ఎస్ చూస్తున్నాను అండ్ హూ ఆమ్ ఐ. సో ఈ మూడు కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అండ్ బిల్ యాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ పోస్ట్ బిల్ యాక్షన్ అనమాట. సో పోస్ట్ బిల్ యాక్షన్ వచ్చేసి ఈమెయిల్ పబ్లిషరా, ఈమెయిల్ నోటిఫికేషన్ గిట్ పబ్లిషరా, గిట్ హబ్. సో నేను పోస్ట్ బిల్ యాక్షన్ ఏం చేయట్లేదు, జస్ట్ సేవ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ సమ్ బిల్డింగ్ ఫెయిల్ అయింది అనమాట. సో బిల్డింగ్ ఫెయిల్ అయింది కాబట్టి మనం కన్సోల్ అవుట్పుట్ చూస్తే మనకు అనిపిస్తుంది ఎందుకు ఫెయిల్ అయింది అది, గిట్ ఇనిట్. సో కుడ్ నాట్ ఇనిట్ అనమాట. ఎందుకు ఇనిట్ కావట్లేదు అంటే ఎర్రర్ చూసింది. ఏ ఎర్రర్ అంటే మనకు కావాల్సింది ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. ఏ అంటే గిట్ ఇనిట్ అవ్వట్లేదు అనమాట. గిట్ ఎందుకు ఇనిట్ అవ్వట్లేదు అంటే గిట్ అసలు గిట్ ఇన్స్టాల్ అయ్యలేదు. సో జెంకిన్ సర్వర్ లో గిట్ అనేది మస్ట్ అంటే ఇన్స్టాల్ అయి ఉండాలి అది నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. సో బ్యాక్ టు సర్వర్, మళ్ళీ బ్యాక్ సర్వర్కి వెళ్ళి సుడో ఎం -ఐఫన్ ఇన్స్టాల్ గిట్. గిట్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ జాబ్ బిల్డ్ చేద్దాం. మళ్ళీ బ్యాక్ టు ప్రాజెక్ట్ అండ్ బిల్డ్ నౌ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఎగ్జిక్యూషన్ చేయడం లాగ్స్ చెక్ చేయొచ్చు అనమాట. సో కన్సోల్ అవుట్పుట్కి వెళ్తే మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ అంటే కోడ్ ఫెచ్ అయింది కాకపోతే ఏం ఎర్రర్ చూపిస్తుంది అంటే జెంకిన్స్ హూ ఆమ్ కమాండ్ నాట్ ఫౌండ్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్గా చూపించింది కానీ ఈ కమాండ్ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే నేను స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను, హూ ఆమ్ ఐ బదులు హూ మే ఐ అని రాశాను. సో మనం బ్యాక్ టు ప్రాజెక్ట్కి వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మాడిఫికేషన్ చేసుకొని మళ్ళీ బిల్డ్ చేస్తే సక్సెస్ఫుల్ వస్తుంది అనమాట. సో కిందికి వెళ్తే మనం స్క్రిప్ట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హూ మే ఐ అనమాట. సో స్పెల్లింగ్ కరెక్ట్ ఇప్పుడు. నెక్స్ట్ బిల్డ్ నౌ. సో మనం లాగ్స్ చెక్ చేద్దాం.
చూస్తున్న లాగ్స్ అంటే కన్సోల్ అవుట్పుట్, ఇక్కడ అబ్జర్వేషన్ కన్సోల్ అవుట్పుట్ చూస్తే లాగ్స్ అనిపిస్తాయి. సో ఈ బ్లూ కలర్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే సక్సెస్ఫుల్ గా కోడ్ సక్సెస్ అయింది అనమాట. సో ఎల్ఎస్ కమాండ్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, నా వర్కింగ్ డైరెక్టరీ ఇచ్చింది, అండ్ నా ఎల్ఎస్ కమాండ్ ఏమేమి ఉన్నాయి ఫైల్స్ ఇచ్చింది, అండ్ హూ ఆమ్ అంటే యూజర్ నేమ్స్ ఇచ్చింది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా హోమ్ డైరెక్టరీకి వెళ్తే నా జెంకిన్స్ చెప్పాను కదా డాట్ జెంకిన్స్ అనే యూజర్ హోమ్ డైరెక్టరీలో స్టోర్ అయిపోతుంది అని. సో డాట్ జెంకిన్ మనకి ఇప్పుడేంది వర్క్ స్పేస్లో అది ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది అనమాట. సో వర్క్ స్పేస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్లో ఒక జాబ్ ఉంది, రెండు జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ జాబ్ శాంపుల్ జాబ్, శాంపుల్ యాప్ అనమాట. సో శాంపుల్ యాప్లో ఈ ఫైల్స్ ఉన్నాయి అనమాట. సో ఈ ఫైల్స్ అనేవి ఎట్లా డౌన్లోడ్ అయినాయి అంటే నేను ఆల్రెడీ జాబ్ క్రియేట్ చేసాను, జాబ్లో గిట్ ఏం చేస్తాను అంటే క్లోన్ చేస్తాను అనమాట, డౌన్లోడ్ చేస్తాను అనమాట. సో మన ఈ ఈ బిల్డ్ లాగ్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మళ్ళీ జాబ్స్లో స్టోర్ అవుతాయి అనమాట. సో సిడి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాబ్స్ అని కనిపిస్తుందా. సో ఇక్కడ జాబ్స్ ఉంటాయి అనమాట. సో జాబ్స్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ జాబ్ శాంపుల్ జాబ్, శాంపుల్ జాబ్లోకి వెళ్తే బిల్స్ ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టేబుల్ లాస్ట్ సక్సెస్ఫుల్, నెక్స్ట్ బిల్ నెంబర్ అనమాట. ఈ సక్సెస్ఫుల్ నెంబర్ ఉంటుంది అనమాట, ఎన్నిసార్లు సక్సెస్ అయిందని చూపిస్తాను అనమాట. లాస్ట్ సక్సెస్ఫుల్ లాగ్స్ చూపిస్తాను అనమాట. అబ్జర్వ్ చేస్తే ఎన్నిసార్లు బిల్డ్ చేసిన, నేను మూడు సార్లు బిల్డ్ చేస్తే మూడు సార్లు వాటిని స్టోర్ చేసుకుంటాను అనమాట. సో లాస్ట్ టేబుల్ లాస్ట్ సక్సెస్ఫుల్ బిల్డ్స్ కూడా చూపిస్తాయి, లాస్ట్ ఫెయిల్ బిల్డ్, ఇవన్నీ లాగ్స్ మెయింటైన్ చేస్తాయి అనమాట ఆ హోమ్ డైరెక్టరీలో. సో మనం సర్వర్కి వెళ్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మార్క్స్ చూపిస్తాయి. ఇక్కడ బ్లూ కలర్ అంటే సక్సెస్ఫుల్, రెడ్ అంటే ఫెయిల్యూర్ అనమాట. సో లాస్ట్ సక్సెస్ ఎప్పుడు, ఎన్నో నెంబర్ సక్సెస్ అయింది, లాస్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడు, సో లాస్ట్ సక్సెస్ ఎప్పుడు ఈ జాబ్ది. సో లాస్ట్ సక్సెస్ 2 మినిట్స్ 29 సెకండ్స్ ముందు లాస్ట్ సక్సెస్, ఎన్నో సక్సెస్, ఎన్నో బిల్ అంటే థర్డ్ బిల్ నెంబర్ అనమాట. ఎప్పుడు ఫెయిల్ అయింది అంటే సెకండ్ ఫెయిల్ అయింది అనమాట. లాస్ట్ డ్యూరేషన్ అంటే బిల్ ఎగ్జిక్యూషన్ కాల టైమ్. నెక్స్ట్ ఇవేంటంటే సన్, క్లౌడీ. సో ఏంటంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయింది ప్రాబిలిటీ ఉంటుంది అనమాట, అంటే ఎన్నిసార్లు ఎక్కువ ఫెయిల్ అవుతుందా, ఎక్కువ సార్లు ఫెయిల్ అయిందా, ఎక్కువ సార్లు సక్సెస్ అయిందా. సో ఈ కైండ్ ఆఫ్ బట్టి చూపిస్తుంది అనమాట. సన్ అంటే ఏంటంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా జాబ్ అనేది సక్సెస్ అయింది అనమాట. అండ్ ఇంకేంటంటే ఇక్కడ ఎనేబుల్ ఆటో రిఫ్రెష్ ఉంటుంది అనమాట. ఎనేబుల్ ఆటో రిఫ్రెష్ అంటే ఎవ్రీ 15 సెకండ్స్ కోసం స్క్రీన్ ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతుంది అనమాట. సో మనం మాన్యువల్గా వేయాల్సి అవసరం లేదు, ఆటోమేటిక్ గా స్క్రీన్ ప్రతి 15 సెకండ్స్ కోసం స్క్రీన్ రిఫ్రెష్ అవుతుంది అనమాట. సో డిజేబుల్ చేస్తున్నాను దాన్ని. నెక్స్ట్ సో మీరు బిల్ హిస్టరీకి వెళ్తే బిల్ హిస్టరీ కనిపిస్తుంది, అంటే జాబ్స్ యొక్క బిల్స్ కానీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శాంపుల్ అనే జాబ్, శాంపుల్ యాప్ అనేది జాబ్ తీసుకుంటే, సో ఈ మొత్తం ఎన్నిసార్లు జాబ్ బిల్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ శాంపుల్ యాప్ అనేది 3 సార్లు బిల్ చేసిన అనమాట. సో థర్డ్ టైం ఒకటి సక్సెస్ అయింది, ఫస్ట్ 2 సార్లు ఫెయిల్ అయింది, థర్డ్ టైం మాత్రం సక్సెస్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఫస్ట్ జాబ్ అనే జాబ్ అనేది 4 టైమ్స్ సక్సెస్ అయింది అనమాట. సో ఈ బిల్ హిస్టరీ చూపిస్తుంది మనకు. వచ్చేసి నేను మేవెన్ అప్లికేషన్, శాంపుల్ మేవెన్ వెబ్సైట్ ని డెవలపర్ మిషన్ లో డెవలప్ చేసి దాన్ని ఎస్సీఎం సర్వర్లోకి పుష్ చేసి ఆ ఎస్సీఎం సర్వర్ నుంచి జెంకిన్స్ లో కోడ్ తెచ్చుకుని ఆ తర్వాత ఎంటైర్ సక్సెస్ఫుల్ కోడ్ బిల్డ్ అయిన తర్వాత నేను టామ్ కార్ లో డిప్లై చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ ఏంటంటే డెవలపర్ మిషన్ అనమాట. సో ఎంటైర్ నేను మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తం నేను నా లోకల్ ఒకటే సిస్టమ్ మీద చేస్తున్నాను. ఈ ఒక సిస్టమ్ మీద గిట్ సర్వర్ ను, జెంకిన్స్ ను, టామ్ కేర్ మూడు ఒకటే ప్లేస్ లో చేశాను, ఎందుకంటే ఇన్సఫిషియెంట్ స్పేస్ వల్ల. మేబీ రియల్ టైమ్ లో అయితే వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి అనమాట. సో ఈ లోకల్ సిస్టమ్ కాబట్టి మనం ఇక్కడ ఒకటే ప్లాట్ఫామ్ మీద చేస్తున్నాను. సో ర్యామ్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎస్సీఎం సర్వర్ ఒక మేవెన్ కోడ్ ని పుష్ చేయాలి. సో నేను ఇక్కడ డెవలపర్ మిషన్ లో ఉన్నాను. సో డెవలపర్ మిషన్ వచ్చేసి ఇక్కడ అపాచీ మేవెన్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ మేవెన్ ఎక్స్ట్రా డేస్ మేవెన్ కాన్ఫిగర్ చేసి మేవెన్ శాంపుల్ మేవెన్ వెబ్సైట్ ను బిల్డ్ చేసి ఆ శాంపుల్ మేవెన్ వెబ్సైట్ ని ఎస్సీఎం సర్వర్లకు పుష్ చేద్దాం. ఎక్స్ట్రాక్షన్ తర్వాత ఆ ఫైల్ కు పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట నార్మల్ యూజర్ కింద. సో రూట్ కింద, సో రూట్ నుంచి మనం నార్మల్ యూజర్ మార్చేద్దాం. సో ఇక్కడ నేను మేవెన్ వర్జన్ వచ్చేసి 3.5.0 అనమాట. సో సక్సెస్ఫుల్ గా చేంజ్ అయిపోయింది. యా నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట ఆ పాత్ ను. నెక్స్ట్ సో సక్సెస్ఫుల్ ఎక్స్పోర్ట్ చేశాను. అండ్ ఫ్రమ్ ఎంవిఎన్ వర్షన్ చెక్ చేస్తే సో 3.5.0 వర్జన్, అండ్ జావా వర్షన్ వచ్చేది 1.8.0. సో దీన్ని మనం పర్మనెంట్ గా ఎక్స్పోర్ట్ చేయాలంటే మనం యూజర్ హోమ్ బ్యాచ్ ప్రొఫైల్ ప్లేస్ చేయాలి. సో
dot bash underscore profile. So ikkada manam adi copy place cheyalanamata successful ga export chesanu. So permanent ga aa user ku mvn configure ayindi anamata. So let's check. So everything successful configure ayindi anamata. So ikkada endante oka prior directory create chesukuntunna, oka mvn prior directory manchu directory create chesku directory create chestunnanu. So move it to that prior directory and ipudu vachesi manam mvn archetype anamu generate cheyalanamata. So first time kabatti initial ga plugins anni డౌన్లోడ్ చేసుకుంటుంది, కావాల్సిన డిపెండెన్సెస్. సో మీరు మేవెన్ క్లాసెస్ కోసం నా మేవెన్ సెషన్ చూడండి, మేవెన్ ఫుల్ ఫ్లెజ్డ్ అయిపోయాను మేవెన్ గురించి. సో అది చూసే మీకు సింపుల్గా అనిపిస్తుంది. వాటికి కావాల్సిన ప్యాకేజెస్ రిపాజిటరీస్ డౌన్లోడ్ చేసుకుంది. సో ఇవ్వ కావచ్చు మనం ప్రాడక్ట్ బిల్ నెంబర్ వచ్చేసి 120 అనమాట. సో మనం ఒకసారి మనం మేవెన్ శాంపుల్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం. సో పైకి వెళ్ళి 120 వచ్చేసి నార్మల్ మేవెన్ ఆర్కెట్ క్విక్ స్టార్ట్ అనమాట. సో మనకు కావాల్సిన వెబ్సైట్ కాబట్టి, శాంపుల్ వెబ్సైట్ కాబట్టి వెబ్ యాప్ ప్రాడక్ట్ అనమాట. ఇక్కడ శాంపుల్ మేవెన్ ఆర్కిటెక్ట్ వెబ్ యాప్ అనమాట. సో మేవెన్ వెబ్ యాప్ ప్రాడక్ట్ అనమాట. ఇది నెంబర్ వచ్చేసి 1206 అనమాట. 1206. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి 6, చూస్ నెంబర్. నెక్స్ట్ గ్రూప్ ఐడి వచ్చేసి ప్రాడక్ట్ నేమ్, యూనిక్ నేమ్ అనమాట. సో నా ప్రాడక్ట్ నేమ్ వచ్చేసి టెక్ మ్యాన్ ఇచ్చుకున్నాను. నెక్స్ట్ ఆర్టిఫైట్ వచ్చేసి ఒక శాంపుల్ వెబ్ అనమాట, వన్ స్క్రీన్ షాట్ ప్యాకేజ్ నేమ్ చేస్తాను. సో సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ ట్రీ స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ ఇండెక్స్ డాట్ జేఎస్పి అని అనిపిస్తుంది అనమాట. ఇది స్ట్రక్చర్ అనమాట. ఒకసారి ఫైల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి చూద్దాం. ఎస్ఆర్సి మెయిన్ వెబ్ యాప్ ఇండెక్స్. సో ఇక్కడ జస్ట్ హలో వరల్డ్ అని మాత్రమే అనమాట. సో ఒక హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ కాబట్టి హెచ్టిఎంఎల్ పేజ్ అనమాట. సో వెబ్ పేజ్ అప్లికేషన్ కాబట్టి జేఎస్పి అప్లికేషన్ డాట్ జేఎస్పి అనమాట. నెక్స్ట్ స్టెప్ లో మనది డెవలపర్ లో కోడ్ ఉంది. సో దీన్ని ఏం చేద్దామంటే ఎస్ఎం సర్వర్ కు పుష్ చేయాలన్నమాట. సో ఎస్ఎం సర్వర్ పుష్ చేయాలంటే ఏంటంటే ఎస్ఎం సర్వర్ అప్ ఉండాలన్నమాట. సో ఒకసారి ఎస్ఎం సర్వర్ ఎక్కడ ఉందంటే టామ్ క్యాట్ మీద ఉందన్నమాట. ఎస్ఎం సర్వర్ టామ్ క్యాట్ మీద, ఎస్ఎం జెంకిన్స్ కూడా టామ్ క్యాట్ మీద అనమాట. సో జెంకిన్స్ ఒక్కసారి రన్ చేసి ఆటోమేటిక్ గా టామ్ క్యాట్, జెంకిన్స్ ఆటోమేటిక్ గా ఎస్ఎం, గిట్ బకెట్, జెంకిన్స్ ఆటోమేటిక్ గా రన్ అయిపోతాయి అనమాట. స్టార్ట్అప్ టామ్ క్యాట్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది. నెక్స్ట్ బ్రౌజర్ లో లాగిన్ అయితే బ్రౌజర్ లోకి వెళ్ళి IP:8080 పోర్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే అది టామ్ క్యాట్ సర్వర్ కు తీసుకెళ్తుంది. టామ్ క్యాట్ సర్వర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ టామ్ క్యాట్ మేనేజర్ లాగిన్ అయ్యి ఇక్కడ గిట్ బకెట్ అండ్ జెంకిన్స్ అనిపిస్తున్నాయి కదా. సో గిట్ బకెట్ నెక్స్ట్ జెంకిన్స్ అనమాట. సో రెండు ఓపెన్ చేస్తే సో గిట్ బకెట్ ఇక్కడ జెంకిన్స్ ఇలా రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలా సర్వర్ లాగిన్ అయిపోతే గిట్ బకెట్ లాగిన్ సర్వర్ కు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేయాలన్నమాట సర్వర్ లో. ఇనిషియల్ గా ఎంటీ ఉంది అనమాట. సో ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ అయితే ఆ రిపాజిటరీ నేమ్ వచ్చేసి మేవెన్ వెబ్ అప్లికేషన్ సంబంధించి మేవెన్ వెబ్ అని ఒక రిపాజిటరీ క్రియేట్ అయిదాం. సో పబ్లిక్ చేద్దాం దాన్ని. సో అంతా ఇంటర్నల్ నెట్వర్క్ మాత్రం, ఎందుకంటే అంతా నేను లోకల్ మిషన్ లో జరిగిన ఇంటర్నల్ చేస్తున్నాను. సో ఇది గిట్ హబ్ కాదు, సో లోకల్ ఎస్ఎం సర్వర్ అనమాట. అది నెక్స్ట్ స్టెప్ ఏంది, మనం కోడ్ పూజ చేయాలన్నమాట ఇళ్ళకు. సో ఇక్కడ వచ్చేసి మనం గిట్ ని ఇనిషియలైజ్ చేయాల్సి అనమాట. ఇందులో గిట్ ను మనం ఈ కోడ్ ని పూజ చేయాలంటే గిట్ ని ఇనిషియలైజ్ చేయాలన్నమాట. సో గిట్ ఇన్ ఇట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, గిట్ స్టేటస్ చెక్ చేద్దాం సార్. సో దేర్ ఇస్ టూ ఫైల్స్ ఉన్నాయి, ఫైల్స్ ఇంకా కమిట్ కాలేవు అనమాట. సో ఇవన్నీ నేను గిట్ క్లాసెస్ లో చెప్పాను. గిట్ యాడ్, గిట్ కమిట్, హైఫన్ ఎం. సో మై ఫస్ట్ కమిట్. సో సక్సెస్ఫుల్ గా కమిట్ అయింది. సో ఈ కమిట్ చేయడానికి ముందు మనం ఏంటంటే ఈ కాన్ఫిగర్ చేయాలన్నమాట యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి రెండు కాన్ఫిగర్ చేశాను. సక్సెస్ఫుల్ గా గిట్ లాగ్స్ చెక్కుతాం. సో ఒక కమిట్ అనేది అయింది అనమాట. సో ఎడిటర్ నేను ఎక్స్పోర్ట్ చేయాలి, అందుకే ఎడిటర్ లేదు, అందుకే బ్లాక్ అండ్ వైట్ లభిస్తుంది. సో ఏం అవసరం లేదు. సో లోకల్ రిపోర్ట్స్ లో కోడ్ ఉంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంది, మనకు సర్వర్ లకు పుష్ చేయాలన్నమాట. సో సర్వర్ లకు పుష్ చేయాలంటే ఏం చేయాలంటే మనము యూఆర్ఎల్ యాడ్ చేయాలన్నమాట ఆరిజిన్ గా పేస్ట్. సో యూఆర్ఎల్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే యూజర్ నేమ్ యాడ్ చేసిన ముందు. సో డైరెక్ట్ ఆ యూజర్ నేమ్ కి ఫెచ్ తీసుకెళ్తాను అనమాట.
సో నెక్స్ట్ స్టెప్ ఏంటి పుష్ చేయాలన్నమాట కోడ్ మాస్టర్ బ్రాంచ్ పుష్ చేయాలన్నమాట. సో బిఫోర్ మాస్టర్ బ్రాంచ్ పుష్ చేయడానికన్నా ముందు మనం ఈ కోడ్ అంతా ఎందులో రాయాలంటే వేరే బ్రాంచ్ లో రాయాలన్నమాట, ఎందుకంటే మాస్టర్ బ్రాంచ్ మనం ఇంటిగ్రేట్ చేయడానికి పనిచేస్తుంది అనమాట, లేదంటే డైరెక్ట్ మాస్టర్ బ్రాంచ్ రాసుకుని నడుస్తుంది అనమాట. మాస్టర్ బ్రాంచ్ ని కాపీ చేస్తుంది, నెక్స్ట్ మాస్టర్ బ్రాంచ్ ని పుష్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ ఎంత పాస్వర్డ్ ఎరేస్ అయిపోతుంది అనమాట. సక్సెస్ఫుల్ గా కోడ్ అనే సర్వర్ లోకి అప్లోడ్ అయిపోయింది గిట్ సర్వర్ లోకి. సో ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఈ శాంపుల్ వెబ్ అనేది ప్రయారిటీ క్రియేట్ అనమాట. ఒకసారి శాంపుల్ వెబ్ లోకి వెళ్ళి చూస్తే సో ట్రీ స్ట్రక్చర్ ఇద్దాం, ట్రీ కమాండ్ నాట్ ఫోన్ ఇన్స్టాల్ అయిద్దాం ప్యాకెట్. సర్వర్ లో కోడ్ ఉంది అనమాట, సర్వర్ లో కోడ్ ఆటోమేటిక్ పుష్ చేసిన ఇంతకు ముందే. సో ఇది ఇండెక్స్ డాట్ జేఎస్పి అనమాట ఫైల్. సో హలో వరల్డ్ అని మాత్రం కనిపిస్తుంది. ఈ డయాగ్రామ్ చూస్తే డెవలపర్ మిషన్ లో కోడ్ ఉంది, ఎస్సీఎం సర్వర్ లో కోడ్ ఉంది. నెక్స్ట్ స్టెప్ జెంకిన్స్ లోకి కోడ్ ఫెచ్ చేయాలన్నమాట, కోడ్ పుల్ చేయాలి. సో కోడ్ పుల్ చేయాలి అంటే మనం జాబ్ క్రియేట్ చేసి జాబ్ నుంచి మనం పుల్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ జాబ్ ఏం చేస్తున్నాం అంటే ఈ డెవలపర్ మిషన్ లో మనం చేస్తాం కదా ఎంబిఎన్ కంపైల్, ఎంబిఎన్ టెస్ట్, ఎంబిఎన్ ప్యాకేజ్, ఈ ప్యాకేజెస్ డెవలపర్స్ కోడ్ రాసిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే జెంకిన్ సర్వర్ లో బిల్డ్ చేయాలన్నమాట అదే కమాండ్స్. సో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు జెంకిన్ డాష్బోర్డ్ లాగిన్ అయినా నెక్స్ట్ క్రియేట్ న్యూ ఐటమ్. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే మేవెన్ అప్లికేషన్ కంపైల్ చేస్తున్నా అనమాట, ఒక జాబ్ క్రియేట్ చేస్తున్నా మేవెన్ కంపైల్ అని, అండ్ మేవెన్ ప్రాజెక్ట్. సో చూస్ మేవెన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్స్ అనమాట. సో ఒక్కొక్క స్టెప్స్ లో ఈ బిల్డ్ ట్రిగ్గర్స్, బిల్డ్ యాక్షన్స్, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ మనం ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు ఇద్దాం. మనం ఇస్తే అయిపోతుంది అనమాట. డిస్క్రిప్షన్ వచ్చేసి దిస్ ఇస్ మేవెన్ కంపైల్. నెక్స్ట్ గిట్ బకెట్ ఇవ్వాలన్నమాట, ఎందుకంటే కోడ్ మన గిట్ లో ఉంది కాబట్టి ఇది గిట్ హబ్ ప్రాజెక్ట్ కాదు, ఓన్లీ గిట్ బకెట్ ఇవ్వాలన్నమాట. సో గిట్ బకెట్ ఇవ్వాలి. గిట్ బకెట్ ఇవ్వాలంటే కాపీ టు క్లిక్ బోర్డ్ ఈ రిపాజిటరీ పాత్ మనం ప్లేస్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఎంటర్ ప్లేస్ చేసి అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సోర్స్ కోడ్ మనం ఎంటర్ వచ్చేసరికి గిట్, మనం గిట్ నుంచి కోడ్ పుల్ చేసుకున్నాము గిట్, గిట్స్ ద్వారా మెన్షన్ చేసి అయిపోతుంది. నెక్స్ట్ మనం మాస్టర్ బ్రాంచ్ నుంచి ఫెచ్ చేస్తున్నాం కాబట్టి మాస్టర్ బ్రాంచ్ అని మెన్షన్ చేసి అయిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ బిల్డ్ వెన్ ఎవర్ స్నాప్షాట్ డిపెండెన్సీస్ బిల్డ్ అనమాట. సో స్నాప్షాట్ బిల్డ్ కాగానే ఆటోమేటిక్గా డిపెండెన్సీస్ కూడా బిల్డ్ చేస్తాను అనమాట వాటికి కావాల్సింది. నెక్స్ట్ పీరియాడికల్గా బిల్డ్ చేయడం, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్, గిట్ హబ్ బ్రాంచెస్, గిట్ హబ్ ట్రిగ్గర్స్. హుక్ ట్రిగ్గర్స్ అంటే ఆటోమేటిక్గా చేంజ్ కావాలన్నా ఆటోమేటిక్గా కోడ్ పుష్ అవుతాను, ఇలా పుల్ అవుతాను అనమాట. నెక్స్ట్ డిలీట్ వర్క్ స్పేస్ అండ్ బిల్డ్ స్టార్ట్స్ అనమాట. సో అంటే ప్రీవియస్ ఏమైనా బిల్డ్ ఉంటే అవి డిలీట్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. నెక్స్ట్ మన స్టెప్స్ ఏంటి, ప్రీ బిల్డ్ స్టెప్స్ ఏమైనా షెల్ స్క్రిప్ట్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తారా, ఏదైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలని ఎగ్జిక్యూట్ చేయొచ్చు లేదు నాకు. సో ఇక్కడ బిల్డ్ యాక్షన్ ఇది మేమే కాబట్టి ఫార్మాట్ యాక్షన్ అనమాట, ఈ ఫైల్ యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తాను అనమాట. ఇక్కడ నా గోల్ ఏంది కంపైల్ అనమాట. సో నా కోడ్ కంపైల్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ రన్ ఇఫ్ బిల్డ్ సక్సెస్ఫుల్ స్టేట్ సక్సెడ్ రన్ ఇప్పుడు రన్ రిగార్డ్లెస్ ఆఫ్ బిల్డ్ అనమాట. సో అదేంటంటే రిగార్డ్లెస్ ఆఫ్ బిల్డ్ బట్టి నెక్స్ట్ పోస్ట్ బిల్డ్ యాక్షన్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ పోస్ట్ బిల్డ్ స్టెప్ వచ్చేసి షెల్ స్క్రిప్ట్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తారు అవసరం ఏం లేదు, మన ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ చేస్తారు అవసరం లేదు. నెక్స్ట్ ఏదైనా పబ్లిషింగ్ కానీ ఏదైనా ఆర్టిఫాక్స్ రిప్లై చేయడం కానీ వేరే టామ్కాల్ రిప్లై చేయడం కానీ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ అనమాట. సో రైట్ నా ఇప్పుడు ఏమీ లేవు, జస్ట్ సేవ్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనం జాబ్ని బిల్డ్ చేయాలన్నమాట. ఇది ఈ కోడ్ వచ్చేసి మేవెన్ 3.5.0. సో ఇక్కడ ఇందులో కూడా మేవెన్ వర్జన్ 3.5.0 ఉండాలన్నమాట. నెక్స్ట్ బిల్డ్ అనమాట. ఇక్కడ బిల్డ్ పడడం కూడా ఆటోమేటిక్గా బిల్డ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ బిల్డ్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్, ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. కావాలంటే మనకి కన్సోల్ అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందో. కోడ్ ఫెచ్ చేసుకుంది. నెక్స్ట్ వాట్ ఎవర్ అంటే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది ఇక్కడ మనం లాగ్స్ చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ టైం కంపైలేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సిస్టమ్లో వాటికి కావాల్సిన రిపాజిటరీస్, వాటికి కావాల్సిన ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. సో ఈ ప్యాకేజెస్ లోకల్ మిషన్ ఎక్కడ ఉంటుంటే .m2 డైరెక్టరీ, యూజర్ హోమ్ డైరెక్టర్, యూజర్ .m2 డైరెక్టరీ, యూజర్ హోమ్ డైరెక్టరీలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే .m2 డైరెక్టరీ ఉన్నాయి, ఈ డైరెక్టరీలో ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ లాగ్స్ చెక్ చేసు, లాస్ట్ స్టేజ్లో వస్తే బిల్డ్ సక్సెస్ అనమాట. సో కంపైలేషన్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది అనమాట. సో స్పెషల్గా కోడ్ డౌన్లోడ్ చేసుకొని అందులో కంపైల్ చేసింది అనమాట. సో సక్సెస్ఫుల్గా కోడ్ అనేది బిల్డ్ అయింది అనమాట, కంపైల్ అయింది అనమాట.
సో బ్యాక్ టు జెంకిన్స్ డాష్ బోర్డ్. సో ఇక్కడ చూస్తే బ్లూ కలర్ ఇండికేషన్ ఏం చేస్తుందంటే సక్సెస్ఫుల్ గా కోడ్ కంపైల్ అయింది. ఇది మన ప్రయారిటీ అనమాట మేవెన్ కంపైల్. ఆటోమేషన్ ద్వారా మేవెన్ కంపైలేషన్ ప్రాసెస్ జరిగింది. కాకపోతే ఈసారి ఏం చేద్దాము అంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ మనం మాస్టర్ బ్రాంచ్ బదులు వేరే బ్రాంచ్ ని ప్లేస్ చేద్దాం. సో వేరే బ్రాంచ్ అంటే మనం సర్వర్ నుంచి డెవలపర్ మిషన్ నుంచి పంపించాలి. ఎందుకు మాస్టర్ బ్రాంచ్ లేదంటే మాస్టర్ బ్రాంచ్ అనేది ఓన్లీ డిఫాల్ట్ బ్రాంచ్ మాత్రమే. ఎంటైర్ సక్సెస్ఫుల్ బిల్డ్ అయిన తర్వాతనే మనం మాస్టర్ బ్రాంచ్ తో ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ పార్ట్ అనమాట. సో బిల్డింగ్ అనేది అంతా ఎంటైర్ మొత్తం డిఫరెంట్ బ్రాంచ్ మీద వర్క్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా నేను ఏం చేశానంటే బ్రాంచ్ క్రియేట్ చేసి బ్రాంచ్ లో కోడ్ పూజ చేశాను సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే కోడ్ అనమాట. జస్ట్ మనం మాడిఫికేషన్ చేయాల్సిందంటే ఇక్కడ జాబ్ కాన్ఫిగరేషన్ లో ఇన్స్టెడ్ ఆఫ్ మాస్టర్ బ్రాంచ్ బదులు ఇక్కడ మనం ఆ బ్రాంచ్ నేమ్ మెన్షన్ చేయాలన్నమాట. సో బ్రాంచ్ నేమ్ వచ్చేసి ఫ్యూచర్ బ్రాంచ్ అనమాట. సో ఎంటర్ కోడ్ మొత్తం ఫ్యూచర్ బ్రాంచ్ నుంచి వర్క్ అవుట్ అవుతుంది అనమాట. కోడ్ అంటే మొత్తం మన బిల్డింగ్ ప్రాసెస్ మొత్తం ఈ బ్రాంచ్ మీద వర్క్ అవుట్ అవుతుంది అనమాట. సో సేవ్ అండ్ జస్ట్ నా ఒకసారి బిల్డ్ చేస్తే ఆ కోడ్ అనేది సరి వేరే బ్రాంచ్ నుంచి పుల్ చేసుకుని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో లాగ్స్ కూడా వచ్చి మనం సక్సెస్ఫుల్ గా కోడ్ బిల్డ్ అయింది అనమాట, కంపైల్ అయింది అనమాట. ఏ బ్రాంచ్ నుంచి అంటే చెక్అవుట్ బ్రాంచ్ వేరే అనమాట రిపాజిటరీ వచ్చేసి. ఇక్కడ వచ్చిన మనకి ఏ బ్రాంచ్ రిమోట్ లోని ఫ్యూచర్ బ్రాంచ్ మనకు కోడ్ వచ్చింది అనమాట. మేవెన్ జాబ్ ని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. సో గో టు న్యూ ఐటమ్. సో ఇస్తాను మేవెన్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ ఓకే. దెన్ మనం ఈ మేవెన్ మొత్తం స్కెడ్యూల్ చేయాలన్నమాట, ఆ ట్రిగ్గర్ కూడా అండ్ ఎవ్రీథింగ్ అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ మేవెన్ టెస్ట్ జస్ట్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ గిట్ బకెట్ యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. సో కోడ్ ఎక్కడి నుంచి మనం ఫెచ్ చేసుకుంటున్నాం అంటే మేవెన్ గిట్ బకెట్ యూ నుంచి గిట్ బకెట్ యూఆర్ఎల్. నెక్స్ట్ సో నెక్స్ట్ గిట్ ఎస్ఎం అనమాట. సో ఎస్ఎం యూఆర్ఎల్ ఇచ్చేసి అయిపోయింది అనమాట ఎస్ఎం. ఈసారి మనం చేయాల్సింది ఏంటంటే ఫీచర్ బ్రాంచ్ మనం టెస్ట్ చేస్తున్నాం అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్ టీయూఆర్ఈ. సో ఈ బ్రాంచ్ నుండి కొత్త బ్రాంచ్ అనమాట. ఎందుకంటే డైరెక్ట్ ఎంటైర్ మొత్తం మనం మాస్టర్ బ్రాంచ్ లో ఎగ్జిక్యూట్ చేయలేము. ఎందుకంటే మాస్టర్ బ్రాంచ్ అనేది ఫైనల్ స్టేజ్ కోసం అంటే ఇంటిగ్రేషన్ కోసం అనమాట. సో మిగిలిన మనం ఏం టెస్టింగ్ ఏం బిల్డింగ్ చేయాలన్నా అన్ని వేరే బ్రాంచ్ లో వేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఫీచర్ అనే బ్రాంచ్ తీసుకున్నాను. నెక్స్ట్ డిలీట్ వర్క్ స్పేస్ బిల్డ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తున్నాను. రీబిల్డ్ యాక్షన్ సేమ్ లో. సో నా గోల్స్ వచ్చేసి బిల్డ్ యాక్షన్ లో టెస్ట్ అనమాట. జస్ట్ ఓన్లీ టెస్ట్ అని మెన్షన్ చేస్తే అయిపోతుంది అనమాట. ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా మెన్షన్ చేయాలనుకుంటే ఇంకా అవసరం లేదు. ఇంకేమైనా మన కండిషన్స్ చేయాలనుకుంటే కండిషన్స్ లేదంటే అవసరం ఉంటే ఏం అవసరం లేదు మనకు. నెక్స్ట్ బిల్ సెట్టింగ్స్ పోస్ట్ బిల్ యాక్షన్. సో ఇక్కడ అయితే పోస్ట్ బిల్ యాక్షన్స్ అయితే స్టిల్ ఏమీ లేవు. జస్ట్ ఇక్కడ టెస్ట్ చేయడం మనకు మాత్రమే. సో జస్ట్ సేవ్. నెక్స్ట్ ఆ జాబ్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. సో మనం ఇక్కడ కన్సోల్ అవుట్పుట్ చూస్తే ఆ జాబ్ జరుగుతున్న ప్రాసెస్ను ఇలా అవుట్పుట్ జరుగుతుంది అనమాట. కోడ్ పుల్ చేసుకోవడం, సో వాటి గవర్నల్స్ డిపెండెన్సీస్ ఇనిషియల్ గా టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి వాటి గవర్నల్స్ ఇనిషియల్ గా డిపెండెన్స్ ఏమంటే డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ చేసుకోవడము రిపాజిటర్ నుంచి ప్యాకేజెస్. సో ఫస్ట్ టైం కాబట్టి అన్ని డౌన్లోడ్ అవుతుంది అనమాట రిపాజిటర్ ప్యాకేజెస్. సక్సెస్ఫుల్ గా టెస్టింగ్ అయింది అనమాట ప్రాడక్ట్ టెస్టింగ్. ఆ కోడ్ ఫైల్ చేసాం సక్సెస్ఫుల్ గా ఆ ప్రాడక్ట్ అనేది టెస్టింగ్ అయింది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఆ పాత్ కనిపిస్తుంది ప్రాజెక్ట్ పాత్ వర్క్ స్పేస్ మేవెన్ టెస్ట్ అనమాట. అండ్ దీనివల్ల ఏమైంది అంటే ఇక్కడ డెవలపర్స్ వాళ్ళ లోకల్ మిషన్ లో చేసిన డైలీ యాక్టివిటీ వాళ్ళ వర్క్ ఏంటంటే డెవలప్ చేసి జస్ట్ వాళ్ళ కోడ్ పుష్ చేయడం వరకు మాత్రమే. సో వాట్ ఎవర్ ద మీ రిమైనింగ్ టాస్క్ వాళ్ళ యూనిట్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది ఆటోమేట్ చేయడం కోసం మనం ఇక్కడ జెంకిన్స్ లో వాటి కోసం ఆ జాబ్స్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రాసెస్ ఆటోమేట్ చేస్తున్నాం అనమాట. ఇన్ కేస్ మనకేంటంటే నెక్స్ట్ టెస్టింగ్ ఫేజ్ సక్సెస్ఫుల్ గా టెస్ట్ అయింది అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంది సక్సెస్ఫుల్ గా కోడ్ టెస్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ అయితే మనం ఇంటిగ్రేట్ చేయాలన్నమాట కోడ్. సో ఒక కోడ్ ని ఇంకో జాబ్ తో ఒక బ్రాంచ్ ని ఇంకో బ్రాంచ్ తో ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. టెస్టింగ్ ఫేజ్ సక్సెస్ఫుల్ అయింది, కంపైలేషన్ ఫేజ్ సక్సెస్ఫుల్ సక్సెస్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంటిగ్రేషన్ అనమాట. అండ్ మనం డాష్ బోర్డ్ లోకి వెళ్ళి యూజర్ డైరెక్టరీకి వెళ్ళి జెంకిన్స్ లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట మనం వర్క్ స్పేస్ లోకి వెళ్ళి. సో ఇక్కడ మన జాబ్ ఏంది మేవెన్ టెస్ట్ కాబట్టి టెస్ట్ లోకి వెళ్తే కనిపిస్తాయి అనమాట ఫైల్స్ ఏమేమి ఉన్నాయని. సో మనం వీటి బిల్స్ కావాలంటే మనం బ్యాక్ టు
బ్యాక్ వెళ్ళి మళ్ళీ జాబ్స్కి వెళ్ళాలన్నమాట. జాబ్లోకి వెళ్ళి మేవెన్ టెస్ట్ అన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బిల్స్ ఉంటాయి, ఆ బిల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇది వర్క్ స్పేస్ లో మాత్రం ఈ వర్క్ స్పేస్ డైరెక్టర్ లో ఏం జరుగుతుందంటే మా కోడ్ ను పుల్ చేసుకుని కోడ్ యొక్క ఆపరేషన్ జరుగుతుంది అన్నమాట. ఆ బిల్ యొక్క ఆపరేషన్ చేసి ఆపరేషన్ జరుగుతుంది అన్నమాట వర్క్ స్పేస్ లో. ఆ ఆపరేషన్ జరిగిన తర్వాత, ఆ బిల్ ఆపరేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ డైరెక్టర్ లో ప్లేస్ చేస్తుంది అన్నమాట. బిల్స్ యొక్క బిల్ కోడ్ మొత్తం వర్క్ స్పేస్ లో ఉంటుంది. నెక్స్ట్ ఆ బిల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇందులో ఉంటుంది అన్నమాట. లాస్ట్ బిల్డ్, లాస్ట్ ఫెయిల్యూర్, ఈ బిల్స్ యొక్క ఇన్ఫర్మేషన్, బిల్స్ యొక్క లాగ్స్ మొత్తం ఈ డైరెక్ట్ లో మెయింటైన్ చేస్తారు అన్నమాట. కోడ్ మొత్తం వర్క్ స్పేస్ లో ఉంటుంది అన్నమాట. మనం జెంకిన్స్ అనేది కంటిన్యూస్ బిల్డింగ్ పర్పస్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పర్పస్, కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ పర్పస్ వాడతాం. సో స్టిల్ నా మనం కంటిన్యూస్ బిల్డింగ్ ఆపరేషన్స్ మాత్రమే చేస్తాం అనమాట. కంటిన్యూస్ అంటే ఇంకా మనం జస్ట్ బిల్డింగ్ ఆపరేషన్స్, కంటిన్యూషన్ అంటే ఫుల్ ఫ్లెజ్ ఆటోమేషన్ అనమాట. ఆటోమేటిక్గా కోడ్ అదే డౌన్లోడ్ చేసుకోవడం అనేది. సో ఇన్కేస్ కోడ్ మాడిఫై అయిన ప్రతిసారి మనం కంపైల్ చేయాలి, కోడ్ మాడిఫై అయిన ప్రతిసారి మనం టెస్ట్ చేయాలన్నమాట. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంపైలేషన్ టెస్టింగ్ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రేషన్. సో మేవెన్ ఇంటిగ్రేషన్, ఎస్ ఐ హోప్ స్పెల్లింగ్ కరెక్ట్, యా మేవెన్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ మనం జాబ్ షెడ్యూల్ చేయాలన్నమాట, ఒక టాస్క్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గిట్ బకెట్. సో సోర్స్ కోడ్ ఫెచ్ చేసుకోవడం ఒక సోర్స్ కావాలి కదా, ఆ సోర్స్ వచ్చేసి గిట్ బకెట్ అన్నమాట. కోడ్ ఫెచ్ ఫ్రమ్ ద యూఆర్ సోర్స్ ప్లేస్ అండ్ హియర్ గిట్ అన్నమాట సోర్స్ కి మనం అప్లై యూఆర్ ప్లేస్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే కోడ్ ని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. కోడ్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంటే ఏంటంటే కోడ్ ని డౌన్లోడ్ చేసి ఫీచర్ బ్రాంచ్ నుంచి కోడ్ ని డౌన్లోడ్ చేసి మాస్టర్ బ్రాంచ్ తోటి మర్జ్ చేస్తున్నాం. అంటే కోడ్ డౌన్లోడ్ చేసి మళ్ళీ కోడ్ ని పుల్ చేసి కోడ్ ని పూజ చేస్తున్నాం అనమాట. సో కోడ్ ని పూజ చేయాలంటే మనకు క్రెడెన్షియల్స్ అవసరం అనమాట. సో క్రెడెన్షియల్స్ మనం ఇనిషియల్ గా లేవు కాబట్టి ఇనిషియల్ గా మనం క్రెడెన్షియల్స్ యాడ్ చేద్దాం. సో గ్లోబల్ ఈ క్రెడెన్షియల్ ఏం క్రెడెన్షియల్స్ అంటే గిట్ సర్వర్ యొక్క క్రెడెన్షియల్స్ అనమాట. సో గిట్ సర్వర్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం స్టోర్ చేసుకొని యాడ్. సో ఇక్కడ ఆ క్రెడెన్షియల్స్ ఇస్తే ఆటోమేటిక్ గా కోడ్ అనేది పూజ చేస్తాం అనమాట. సో మనకు కావాల్సిన బ్రాంచ్ ఏంది ఇప్పుడు, ఫీచర్ బ్రాంచ్ నుంచి కోడ్ తెచ్చుకుంటున్నాం మనం. సో ఫీచర్ ఫిఆర్ ఫీచర్ బ్రాంచ్. సో ఫీచర్ బ్రాంచ్ మనం కోడ్ తెచ్చుకుంటున్నాం. బిల్డ్ ఎన్విరాన్మెంట్ డిలీట్ వర్క్ స్పేస్ క్లీన్ బిఫోర్. నెక్స్ట్ ప్రీ బిల్డ్ యాక్షన్స్ అంటే ప్రీ బిల్డ్ యాక్షన్స్ ఏమీ లేవు. సో బిల్డ్ యాక్షన్స్ కూడా ఏమీ లేవు గోల్స్ ఆప్షన్స్ ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ ఏంది మనకు, జస్ట్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇంటిగ్రేషన్ పార్ట్ కాబట్టి జస్ట్ ఏం చేస్తానంటే గిట్ పబ్లిషర్ పోస్ట్ బిల్డ్ యాక్షన్ లో గిట్ పబ్లిషర్ వెళ్ళాలన్నమాట. సో గిట్ పబ్లిషర్కి వెళ్ళి పుష్ ఓన్లీ ఇఫ్ బిల్డ్ సక్సెస్ అనమాట. సో బిల్డ్ సక్సెస్ అయితేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ ఫోర్స్ టు పుష్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్, ఏ బ్రాంచ్ మనం పుష్ చేయాలనుకుంటున్నాం, మాస్టర్ బ్రాంచ్ కి పుష్ చేయాలనుకుంటున్నాం. టార్గెట్ రిమోట్ నేమ్, రిమోట్ నేమ్ వచ్చేసి ఆరిజిన్ అనమాట. ఎందుకంటే ఆరిజిన్ సర్వర్ ఆరిజిన్ నుంచి ఆటోమేటిక్ గా డిఫాల్ట్ ఆరిజిన్ ఉంటుంది అనమాట ఆ వర్క్ స్పేస్ డైరెక్టర్ పాత్ వచ్చేసి. రిమోట్ హోస్ట్ యొక్క సర్వర్ నేమ్ వచ్చేసి గిట్ రిమోట్ యాడ్ కమాండ్ ఉంటుంది కదా, సో డిఫాల్ట్ అది యాడ్ అయిపోతుంది అనమాట. సేవ్. నెక్స్ట్ బిల్డ్ నౌ. సో ఇక్కడ జాబ్ అనేది బిల్డ్ అయిపోతుంది. కన్సోల్ అవుట్పుట్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ జరుగుతూనే ఉంటుంది. అవుట్పుట్ చూస్తే ఇంటిగ్రేషన్ సక్సెస్ఫుల్ గా అనమాట. సో బిల్డ్ సక్సెస్, ఎందుకంటే ఇనిషియల్ గా అయితే ఏమి ఇవ్వలేను కమాండ్స్. సో ఎటువంటి ఆపరేషన్ జరగదు అనమాట, బిల్డింగ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ వచ్చి ఏం చేస్తారంటే కోడ్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే జస్ట్ కోడ్ ను పుష్ చేస్తున్నాం అనమాట రిటర్న్ గా. సో కోడ్ పుష్ టు విచ్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ కోడ్ పూజ చేసాం. సో సక్సెస్ఫుల్ గా ఇది ఇంటిగ్రేషన్ జరిగింది అనమాట. ఒకసారి చెక్ చేస్తే కనిపిస్తాను నవీన్ వెబ్ అండ్ అని వీటి ఇన్ఫర్మేషన్ కోడ్ ఇంటిగ్రేషన్ సక్సెస్ఫుల్ గా అయింది అనమాట. లెట్స్ ఇప్పుడు నేను కోడ్ మాడిఫికేషన్ చేస్తున్నాను. కోడ్ మాడిఫికేషన్ చేస్తున్నాను అంటే సపోజ్ నేను ఒక ఫైల్ ఇస్తున్నాను ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఈ ఫైల్ నేను మారుస్తున్నాను అనమాట, కొంచెం మాడిఫికేషన్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను ఒక డెవలపర్గా కోడ్ మారుస్తున్నాను. సో అది మనం మేవెన్లో ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది అంటే బిల్డింగ్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనం చూద్దాం. అది స్మాల్ ఒక లైన్ ఎక్స్ట్రా లైన్ యాడ్ చేశాను. సో నేను సేమ్ స్టాప్ సేమ్ స్టెప్స్ మళ్ళీ గిట్ యాడ్, గిట్ కమిట్ అండ్ గిట్ పుష్ అనమాట. నెక్స్ట్ గిట్ పుష్ ఆరిజిన్
your master. Just enter password. So everything is up to date. Actually, here push in the master feature branch and matter. In the feature branch, mark page and name of the URI. So enter now. So feature branch lo kotha commit jarigindi anamata. Let's check master or feature. Yes. So feature branch lo commit jarigindi 33 seconds ago. So next step in manadi maven. First step in the maven compilation jarigalamata. So build maven compilation process jarugutundi ikkada. Indike code modification jarigindi kabatti. Successful compilation jarigindi anamata. Next maven test chedam. Build chese maven test ni test process jarugutundannamata. You can see the logs here, console output kalli chuse. The process is going anamata. Process nadustune undannamata aa testing process anadi. Indike code modify aina prathisari manam em cheyalante ee compilation cheyali, test cheyali and as well as integrate cheyalannamata. So code modify aina prathisari build success anamata. Testing process successfully run ayindi. Next to integration anamata. Integration build. Integration was successful during the process. So entire nearly developers nearly daily hundreds of commits chesthar anamata. So hundreds of commits chese prathi sari manam manual ga run cheyadam anadi oka risky process anamata. సో మనకి కావాల్సిన అచీవ్మెంట్ ఏంటంటే ఈ స్టెప్ జరిగిన తర్వాత ఈ స్టెప్ రావాలి, ఈ స్టెప్ జరిగిన తర్వాత ఈ స్టెప్ రావాలి. సో ఒక జాబ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకో జాబ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇంకో జాబ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకో జాబ్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. సో దీవన్నిటి కోసం ఏం చేస్తాము అంటే మనం ఒక జాబ్ ఎగ్జిక్యూట్ వన్స్ ఒకసారి జాబ్ ని బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పైప్ లో ఉన్న అన్ని జాబ్స్ లో స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. సో ఇది జాబ్ పైప్ లైన్ అని ఆప్షన్ ని పైప్ లైన్ లో అలైన్మెంట్ చేద్దాం. సో ఒక పైప్ లైన్ అలైన్మెంట్ అంటే ఒక జాబ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకో జాబ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అన్నమాట. బట్ బిఫోర్ దట్ ఏం చేయాలంటే మనం ఇంకో ప్రాడక్ట్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఒక ఐటమ్ మిస్ అయింది మనకు. ఆ ఐటమ్ ఏంటి అంటే మేవెన్ ప్యాకేజ్ అనమాట. ఆ ప్యాక్ అంటే అప్లికేషన్ మనం ప్యాకేజ్ చేయాలంటే ఇంకోటి కావాలి. సో ఈ మేవెన్ మనం ప్యాకేజ్ చేసి మేవెన్ ప్రాడక్ట్ అనమాట. చూస్ మేవెన్ ప్యాకేజ్ డిస్క్రిప్షన్ అండ్ గిట్ బకెట్ యూఆర్ఆర్ మెన్షన్ చేసిన అండ్ గిట్ బకెట్ యూఆర్ఆర్ మెన్షన్ చేసిన గిట్ ఎస్ఎం నుంచి. దెన్ ఈసారి కోడ్ ఎందుకు మాస్టర్ బ్రాంచ్ నుంచి పెట్టేస్తున్నా అంటే ఇది లాస్ట్ స్టేజ్ అనమాట, లాస్ట్ జాబ్ అనమాట. లాస్ట్ జాబ్ కాబట్టి మనం మాస్టర్ బ్రాంచ్ మన ఫైనల్ బ్రాంచ్ కాబట్టి డిఫాల్ట్ మేజర్ బ్రాంచ్ కాబట్టి. సో మాస్టర్ బ్రాంచ్ నుంచి కోడ్ పుల్ చేసుకుంటున్నాను అనమాట. సో దెన్ మన ట్రిగ్గర్స్ ఎవ్రీథింగ్ బిల్డ్ ఎన్విరాన్మెంట్ డిలేట్ వర్క్ స్పేస్ బిఫోర్ బిల్ స్టార్ట్స్ అనమాట. అంటే బిఫోర్ ఏమైనా ఎగ్జిక్యూషన్ ఉంటే అవి డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్ వస్తే మన గోల్ వచ్చేసి ఏంటి అంటే ప్యాకేజ్ సికేజీ. సో ఇది అప్లికేషన్ ప్యాకేజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం పైకి వెళ్తే ట్రిగ్గరింగ్ అనమాట. సో ఈ జాబ్ ఎప్పుడు నాకు బిల్డ్ అవ్వాలి, ఈ జాబ్ ఎప్పుడు నాకు బిల్డ్ అవ్వాలంటే ఒక ప్రాజెక్ట్ ఒక జాబ్ బిల్డ్ అయిన తర్వాత ఈ జాబ్ నాకు బిల్డ్ అవ్వాలి. సో బిల్డ్ ఆఫ్టర్ అదర్ ఆర్ బిల్డ్ అనమాట. సో ఎప్పుడు బిల్డ్ అవ్వాలి అంటే మేవెన్ ఇంటిగ్రేషన్ ఇది లాస్ట్ స్టేజ్. సో మేవెన్ అంటే మేవెన్ ఇంటిగ్రేషన్ అనే జాబ్ సక్సెస్ఫుల్గా బిల్డ్ అయితే ఆటోమేటిక్గా ఈ ప్యాకేజ్ అనే జాబ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. సో ఒక జాబ్కు ఇంకో జాబ్కు మనం లింక్ ఇస్తున్నాం. సో అలానే మనం మిగిలిన కూడా మార్చేద్దాం. మేవెన్ ఇంటిగ్రేషన్ జాబ్ సక్సెస్ఫుల్ అయితే మేవెన్ ప్యాకేజ్ అనే జాబ్ మనకు జాబ్ రన్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ నథింగ్ అనమాట. సో బ్యాక్ టు డాష్ బోర్డ్కి వెళ్ళి మనకేంది ఫస్ట్ స్టెప్లో మేవెన్ కంపైలేషన్ జరగాలి. సెకండ్ స్టెప్ ఏం కావాలి, మేవెన్ టెస్ట్ అవ్వాలి. సో మళ్ళీ మేవెన్ టెస్ట్కి వెళ్ళి మనం మేవెన్ టెస్ట్ కాన్ఫిగర్ చేద్దాం, ఈ ఫైల్ మార్చేద్దాం అనమాట కాన్ఫిగరేషన్ దాన్ని. ఇక్కడ వచ్చేసి మన ట్రిగ్గర్, ఈ ట్రిగ్గర్లో ఏం యాడ్ చేయాలి అంటే ట్రిగ్గర్ బిల్డ్. సో ఇది ఎప్పుడు బిల్డ్ అవ్వాలి అంటే మేవెన్ కంపైలేషన్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంపైల్ అయిన తర్వాత మేవెన్ టెస్ట్ ప్రాసెస్ జరగాలి. సేవ్ బ్యాక్ టు డాష్ బోర్డ్. నెక్స్ట్ మేవెన్ ఇంటిగ్రేషన్ మిగిలింది. సో మేవెన్ ఇంటిగ్రేషన్ లో మళ్ళీ మనం కాన్ఫిగర్ చేయాలి. మేవెన్ ఇంటిగ్రేషన్ ఎప్పుడు జరగాలి, మేవెన్ టెస్ట్ అయిన తర్వాత మేవెన్ ఇంటిగ్రేషన్ జరగాలి. బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ అనమాట, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ మేవెన్ టెస్ట్ ఇంటిగ్రేషన్ ఎప్పుడు జరుగుతుంది, మేవెన్ టెస్ట్ అయిన తర్వాత ఇంటిగ్రేషన్ జరుగుతుంది అనమాట. సో మేవెన్ టెస్ట్ లేదు. సో ఇలా ఒక జాబ్కి ఇంకో జాబ్కి మనం అటాచ్ చేశాం. సో వన్స్ ఒకసారి మేవెన్ కంపైల్ కొడితే మేవెన్ ఇన్స్టలేషన్ మేవెన్ ప్యాకేజ్ మేవెన్ టెస్ట్ ఈ ప్రాసెస్ అన్ని
స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. సో మేవెన్ కంపైల్, సో అబ్జర్వ్ చేసే బిలో కంపైలేషన్ ప్రాసెస్ జరుగుతుంది, అది ఫోర్త్ బిల్డ్. ఆఫ్టర్ కంపైలేషన్ టెస్టింగ్ జరుగుతుంది, ఆఫ్టర్ టెస్టింగ్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ తర్వాత ప్యాకేజింగ్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిల్డ్ క్యూలో టెస్ట్ ఉంది, టెస్ట్ అనేది ఆటోమేటిక్గా మళ్ళీ ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బిల్డ్ క్యూలో ఇంటిగ్రేషన్ ఉంటుంది, నెక్స్ట్ బిల్డ్ క్యూలో ఇంటిగ్రేషన్ ఉంది, ఇంటిగ్రేషన్ అనేది ఇప్పుడు మళ్ళీ బిల్డ్ స్టేజ్కి వస్తుంది. నెక్స్ట్ మేబెన్ ప్యాకేజ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఒక్క జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తే మిగిలిన ప్రాజెక్ట్స్ జాబ్స్ కూడా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎనేబుల్ ఆటో రిఫ్రీజ్ చేస్తే మీకు కరెక్ట్ సక్సెస్ఫుల్ కనిపిస్తుంది. సో మేబెన్ ప్యాకేజ్ సక్సెస్ఫుల్ ప్యాకేజ్ అనమాట, ఈ బ్లూ కలర్ ఇండికేషన్ చేస్తుంది. నాకేంటంటే ఒక మంచి గ్రాఫికల్ వ్యూ ఉండాలన్నమాట ఒక పైప్ ఇంకో దానికి ఇంకో దానికి. సో నేను ఏం చేస్తానంటే దానికోసం ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలన్నమాట, బిల్డ్ పైప్ లైన్ ప్లగిన్. సో బిల్డ్ పైప్ లైన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే అంటే మనకు మంచి యూజ్ మంచి గ్రాఫికల్ గా అనిపిస్తాను, అంటే మంచి నీట్ గా అనిపిస్తాను అనమాట. ఒక జాబ్ ఒక జాబ్ లింక్ ఎలా ఉంది అని పైప్ లైన్ మేనేజ్ పైప్ లైన్ వచ్చి బిల్డ్ పైప్ లైన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలన్నమాట, ఇన్స్టాల్ వితౌట్ రిజిస్టర్. సో పైప్ లైన్ ప్లగిన్ ఇన్స్టాల్ అవుతుంది అండ్ వాటికి కావాల్సిన డిపెండెన్సీస్ కూడా డౌన్లోడ్ చేస్తుంది. మనం జెంకిన్స్ కాన్ఫిగరేటప్పుడు ఉన్న ఇవన్నీ ఫైల్స్ అనమాట, జెంకిన్స్ కాన్ఫిగరేటప్పుడు కనిపిస్తే ప్లగిన్స్ మళ్ళీ స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి అనమాట, డిఫాల్ట్ అన్ని ప్లగిన్స్ అనమాట మనకు కావాల్సినవి. సో అందుకోసం అక్కడ రిమూవ్ చేసి ఇక్కడ ఎందుకు పెట్టానంటే ప్లగిన్స్ ఎంత ముఖ్యమో తెలవడానికి అక్కడ రిమూవ్ చేశాను అనమాట అన్నెసరీ ప్లగిన్స్. సో ఇక్కడ ఆ డిపెండెన్స్ అన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను అనమాట. సక్సెస్ఫుల్గా ప్లగిన్స్ ఇన్స్టాల్ అయినాయి. నెక్స్ట్ బ్యాక్ టు జెంకిన్స్ డాష్ బోర్డ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ పక్కన ప్లస్ అనే సింబల్ ఉందా, ఈ ప్లస్ సింబల్ క్రియేట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మన వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మై పైప్ లైన్ వ్యూ అనమాట, బిల్డ్ పైప్ లైన్ వ్యూ. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే ఓపెన్ అవుతుంది, మై ప్లే డిస్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో బిల్డ్ పైప్ లైన్ వ్యూ టైటిల్ లేఅవుట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకు కావాల్సిందండి సెలెక్ట్ ఇనిషియల్ జాబ్ అనమాట. సో ఇనిషియల్ జాబ్ వచ్చేసి నాకు ఏ జాబ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇనిషియల్ జాబ్ వచ్చేసి నేను మేవెన్ కంపైల్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే మేవెన్ కంపైల్ ఫస్ట్ జాబ్ అనమాట. సో మేవెన్ కంపైల్కు ఇంటిగ్రేషన్ ఇవన్నీ మేవెన్ కంపైల్ నుంచి మన బిల్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. మేవెన్ కంపైల్ ఫస్ట్ దెన్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి డిఫాల్ట్ ఉన్నాయి అనమాట అన్ని. సో ఓకే, సో వన్స్ ఒక్కసారి కంపైలేషన్ నేను బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక దాని నుంచి ఒకటి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంటారు అనమాట లాస్ట్ స్టేజ్ వరకు. సో ఇక్కడ రన్ బిల్డ్ చేస్తే ఇక్కడ ఎనేబుల్ ఆటో రిఫ్రీజ్ చేస్తే మీకు కనిపిస్తుంది అనమాట. సో కంపైలేషన్ ప్రాసెస్, ఆ కంపైలేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత టెస్టింగ్ జరుగుతుంది, టెస్టింగ్ తర్వాత ఇంటిగ్రేషన్ జరుగుతుంది, ఇంటిగ్రేషన్ తర్వాత ప్యాకేజింగ్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కంపైలేషన్ సక్సెస్ఫుల్, నెక్స్ట్ టెస్టింగ్కి వెళ్తుంది అనమాట, టెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది, దెన్ ఇంటిగ్రేషన్కి వెళ్తుంది, ఇంటిగ్రేషన్ తర్వాత ప్యాకేజ్కి వెళ్తుంది అనమాట. సో ఇలా మనకి ఏదైనా మంచి గ్రాఫికల్గా మనకు కనిపిస్తుంది అనమాట పైప్ లైన్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయని. ఫైనల్గా మేవెన్ ప్యాకేజింగ్ జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ని సెకండ్స్ కింద జరిగింది, 16 సెకండ్స్, 12 సెకండ్స్, 14 సెకండ్స్. సో ఇదంతా ఎన్ని సెకండ్స్ కింద ప్రాసెస్ జరిగిందని చూపిస్తుంది. రైట్ నౌ మేవెన్ ప్యాకేజ్ అనేది జరుగుతుందని ఇక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పక్కన బిల్డ్ నెంబర్స్ కూడా ఉంటాయి, 5, 4, 5, 2. సో మేవెన్ ఇంటిగ్రేషన్ సక్సెస్ఫుల్గా బిల్డ్ అయిపోయింది అనమాట. సో బ్యాక్ టు జెంకిన్స్ డాష్ బోర్డ్కి వెళ్తే కనిపిస్తాయి ఇక్కడ ఎన్ని సెకండ్స్ కింద జరిగిన ఈ ప్రాసెస్ అనేదంతా, 1 మినిట్ 37 సెకండ్స్, 46 సెకండ్స్, 26 సెకండ్స్, 1 మినిట్ 6 సెకండ్స్. సో ఒక జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మిగిలిన జాబ్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. అని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వన్స్ డెవలపర్ కోడ్ మాడిఫై చేశారనుకోండి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కోడ్ మాడిఫై చేస్తే జస్ట్ ఈసారి ఒక్క జాబ్ క్లిక్ చేస్తే మిగిలిన జాబ్స్ అన్ని రన్ అయిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ సారి కోడ్ మాడిఫికేషన్ జరిగింది, కోడ్ మాడిఫికేషన్ చేసిన జస్ట్ కోడ్ను యాడ్ చేసి కమిట్ చేసి అయిపోతుంది. వన్స్ మన జస్ట్ కంపైలేషన్ జాబ్ రన్ చేసి అయిపోతుంది అనమాట. అందులో సక్సెస్ఫుల్గా కోడ్ మాడిఫై సక్సెస్ఫుల్ అని చేశాను. నెక్స్ట్ జస్ట్ ఈసారి ఏంటంటే ఒక్క ప్రాజెక్ట్ ఒక్క జాబ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా కోడ్ మాడిఫై అయింది కదా, ఆటోమేటిక్గా మిగిలిన జాబ్స్ కూడా ఆటోమేటిక్గా రన్ అవుతాయి, మనం మాన్యువల్గా ప్రతి జాబ్ రన్ చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఫైనల్ స్టేజ్లో వచ్చేసరికి మనం మేవెన్ ప్యాకేజ్ అనమాట. సో మేవెన్ ప్యాకేజ్ వచ్చేసి మనం ఒక వేర్ ఫైల్ మనం క్రియేట్ చేసినాం. సో ఆ వేర్ ఫైల్ మనం ఏం చేయాలి, టామ్ కెర్నల్కి డిప్లై అయ్యాలి. టిల్ పాయింట్ ఆఫ్ టైం మనం ఇక్కడ వరకు మాత్రమే ఉన్నాం, ఇక్కడ వరకే ఇంటిగ్రేషన్ బిల్డింగ్ జరిగింది. నెక్స్ట్ ఏంది, డెలివరీ టామ్ కార్డ్మీకి ఫైనల్ ఆర్టిఫాక్ట్ అంటే ఫైనల్ అవుట్పుట్ ఉంది కదా వేర్ ఫైల్. సో ఆ వేర్ ఫైల్ మనం ఎలా డిప్లాయ్ చేయాలి, సో అది ఎలా డిప్లాయ్మెంట్ ఎలా చేయాలో ఈ సెషన్లో నేర్చుకుందాం. సో టామ్ కార్డ్ మీకు డిప్లాయ్ చేయడం అనేది 3 మెథడ్స్లో ఉంది, అదర్ జియూఐ మెథడ్,
జియో మెథడ్ అంటే ఇలా మనం మేనేజర్ నుంచి డిప్లై చేయడం సర్వర్ నుంచైనా హోస్ట్ సైడ్ నుంచైనా. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్ వెబ్ యాప్స్ ఫోల్డర్లో కాపీ చేయడం. సో డైరెక్ట్ మెథడ్ ఇవన్నీ జియో మెథడ్ మనం ఆల్రెడీ వేరే సెషన్లో నేర్చుకున్నాం. ఈ సెషన్లో ఏంటంటే ఆటోమేషన్ మెథడ్ అనమాట. సో ఆటోమేషన్ మెథడ్ అంటే ఏంటంటే ఆ ఈ యూజర్ నేమ్ ఈ టామ్క్యాట్ యొక్క యూజర్ పాస్వర్డ్ యూజ్ చేసి ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ టామ్క్యాట్ మీద డిప్లై అయ్యాలన్నమాట. సో అది ఎలా అని మనం చూద్దాం. సో బిఫోర్ దట్ మనం ఏంటంటే డిప్లై అయ్యాలంటే మనకి ఏంటంటే ఒక ప్లగిన్ అవసరం అనమాట. సో ఆ ప్లగిన్ నేమ్ వచ్చేసి డిప్లై టు కంటైనర్ ప్లగిన్ అనమాట. సో డిప్లై టు కంటైనర్ ప్లగిన్ అంటే సో బ్యాక్ టు మళ్ళీ మేనేజ్ జెంకిన్స్ మేనేజ్ ప్లగిన్స్. సో అవైలబుల్ డిప్లై టు కంటైనర్ డిప్లై టు కంటైనర్ ప్లగిన్ ఇన్స్టాల్ విత్ రిజిస్టర్డ్ అనమాట. సో ఆ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సక్సెస్ఫుల్ ప్లగిన్ ఇన్స్టాల్ అయింది బ్యాక్ టు డాష్ బోర్డ్. అండ్ దెన్ మనకేంది ప్యాకేజ్ కదా. సో ఈ ప్యాకేజ్ యొక్క అప్లికే అవుట్పుట్ను మనం టామ్క్యాట్లో డిప్లై చేయాలి. సో ప్యాకేజ్ మళ్ళీ ఈ జాబ్ మనం మళ్ళీ కాన్ఫిగర్ చేయాలన్నమాట. ఎందుకు ఎక్కడ అంటే పోస్ట్ బిల్ యాక్షన్ అనమాట. సో పోస్ట్ బిల్ యాక్షన్ లాస్ట్ స్టెప్లో పోస్ట్ బిల్ యాక్షన్ ఉంటుందన్నమాట. పోస్ట్ బిల్ యాక్షన్ ఈ పోస్ట్ బిల్ యాక్షన్లో మనం ఏం చేయాలి ఏం కావాలి అంటే ఇక్కడ చేసి డిప్లై వేర్ ఆర్ ఈఆర్ టు కంటైనర్. సో ఈ వేర్ ఆర్ ఈఆర్ అప్లికేషన్ మనం కంటైనర్ మీద డిప్లై అయ్యాలి సో ఇక్కడ వచ్చేసరికి ఈ మనం పాత్ మెన్షన్ చేయాలి వేర్ ఆర్ ఈఆర్ ఫైల్స్. సో వేర్ ఆర్ ఈఆర్ ఫైల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి రైట్ నో వర్క్ స్పేస్ లో జాబ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఐదర్ మేబీ ప్రీవియస్ డైరెక్టరీలో ఉండొచ్చు మేబీ కరెంట్ డైరెక్టరీలో ఉండొచ్చు. మన అప్లికేషన్ అనేది వేర్ ఫైల్. కాంటెక్స్ట్ పాత్ వచ్చేసరికి ఏంది శాంపుల్ వెబ్ అనమాట. సో మనం ఏంది మామూలుగా ఏదైనా అప్లికేషన్ నేమ్ తీసుకోవడం అనమాట. సో ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం. సో వచ్చేసరికి మై వెబ్ అని ఒక నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఆ మై వెబ్ అనే నేమ్ తోటి ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ జరుగుతుంది అనమాట ఆ అప్లికేషన్ నేమ్. సో ఇక మనం కంటైనర్ యాడ్ చేయాలి. మన కంటైనర్ వచ్చేసింది టామ్క్యాట్ సెవెన్ కంటైనర్ నేమ్. సో టామ్క్యాట్ యొక్క యూఆర్ఎల్ మెన్షన్ చేద్దాం. టామ్క్యాట్ యూఆర్ఎల్ ఏంటి ఇది అనమాట 80 కాపీ అండ్ దెన్ పేస్ట్. సో ఇది టామ్క్యాట్ యొక్క యూఆర్ఎల్. ఇక్కడ ఏంటంటే క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలన్నమాట. ఏం క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి అంటే టామ్క్యాట్ సర్వర్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్. సో టామ్క్యాట్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ జరుగుతుంది. కాకపోతే ఏ యూజర్ని యాడ్ చేయాలి టామ్క్యాట్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. జియూఐ యూజర్ ఉంటాడు స్క్రిప్ట్ యూజర్ ఉంటాడు డిప్లాయ్ యూజర్ సమ్ వేరే యూజర్స్ ఉంటారు అనమాట. సో మన థింగ్ ఏంటంటే ఈ ఆటోమేషన్ అనేది అచీవ్మెంట్ కావాలి. సో వెబ్ యాప్స్ ఫోల్డర్కి ఆటోమేట్ ద్వారా డిప్లాయ్మెంట్ జరగాలి అంటే ఒక యూజర్ని మనం ఉండాలి. ఆ యూజరే మేనేజర్ స్క్రిప్ట్ అనమాట. సో ఆ మేనేజర్ స్క్రిప్ట్ అనేవాడు టామ్క్యాట్లో ఇన్స్టాల్ క్రియేట్ చేసి ఉండాలి. సో టామ్క్యాట్లో మనం మేనేజర్ స్క్రిప్ట్ అనేవాడిని మనం ఇన్స్టాల్ క్రియేట్ చేయలే. సో ఏం చేద్దాం టామ్క్యాట్లో ఆ మేనేజర్ స్క్రిప్ట్ అనే యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్ యొక్క క్రెడెన్షియల్స్ ఇక్కడ ఇద్దాం. సో దెన్ ఇది సేవ్ చేసి మళ్ళీ బ్యాక్ టు టామ్క్యాట్. సో టామ్క్యాట్ ఈ సర్వర్లోకి వెళ్తే టామ్క్యాట్ ఉంటుంది కదా ఆప్ట్ అపాచీ టామ్క్యాట్. సో ఇక్కడ వచ్చేసరికి మనకేంది కాన్ఫిగరేషన్ ఫైల్లో ఈ టామ్క్యాట్ యూజర్స్ లిస్ట్ టామ్క్యాట్ యూజర్స్ మనం యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ అయింది ఒక మేనేజర్ జియూఐ మాత్రమే ఉన్నాడు. మనకు కావాల్సిన స్క్రిప్ట్ యూజర్ అనమాట. ఆ స్క్రిప్ట్ యూజర్ని యాడ్ చేయాలి. ఇక్కడ యూజర్ని క్రియేట్ చేశాను. సో రోల్ నెంబర్ వచ్చేసి మేనేజర్ స్క్రిప్ట్ అండ్ యూజర్ నేమ్ డిప్లై పాస్వర్డ్ డిప్లై అని. సో మీరు సింపుల్ పాస్వర్డ్ ఇచ్చుకోవద్దు రియల్ టైంలో సింపుల్ పాస్వర్డ్ ఉండదు. అండ్ రోల్ వచ్చేసి మేనేజర్ స్క్రిప్ట్ అనమాట. సో ఈ స్క్రిప్ట్ యూజర్ నేను యాడ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ అయింది. సో వన్స్ కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ అయితే ఏం చేయాలి మనం టామ్క్యాట్ సర్వర్ని స్టాప్ చేసి అండ్ దెన్ టామ్క్యాట్ సర్వర్ని మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. షట్ డౌన్ దెన్ స్టార్ట్అప్ డాట్ హెచ్. సో ఇక్కడ టామ్క్యాట్ సర్వర్ షట్ డౌన్ చేసి స్టార్ట్ చేసాను అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ టైం పడుతుంది ఇవన్నీ రీలోడ్ అవ్వడానికి ఈ ఫైల్స్ అన్ని. సో వన్స్ ఒకసారి రిఫ్రెష్ చేస్తే టైం పడుతుంది. సో టామ్క్యాట్ సక్సెస్ఫుల్గా అప్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇసారి మనం కాన్ఫిగర్ చేయాలి మళ్ళీ. సరి మళ్ళీ కాన్ఫిగర్ అంటే మనం లాస్ట్ స్టేజ్లో ఆగిపోయాం కదా కాన్ఫిగరేషన్. సో కాన్ఫిగరేషన్ కంటిన్యూ అవ్వాలి. ఏం కాన్ఫిగరేషన్ అంటే ఆ క్రెడెన్షియల్స్ని మనం ప్లేస్ చేయాలి. సో ఆ క్రెడెన్షియల్స్ ఇప్పుడు ప్లేస్ చేద్దాం. సో మనం జస్ట్ ఓన్లీ యూఆర్ఎల్ ఆ కాంటెక్స్ట్ ఫాదర్ కంటైనర్ నేమ్ అన్ని మెన్షన్ చేసాం ఎట్ ద ఎండ్. యా మై వెబ్ అని నేమ్ ఇచ్చుకున్నాను అంటే ఆ మై వెబ్ అని అప్లికేషన్ నేమ్ అనమాట. సో ఇక్కడ క్రెడెన్షియల్స్ వచ్చేసరికి జనరేటెడ్ డిప్లాయ్ ప్లగిన్స్ ఫర్ టామ్క్యాట్ 7. సో ప్లగిన్స్ లేవు కాబట్టి మనం ప్లగిన్స్ యాడ్ చేయాలి. సో ప్లగిన్స్ని వచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి డిప్లాయ్
password, spelling, deploy. Then add, successfully add input the model, deploy. So once path machine is just save an amount. So if next step in the end, just this job build. So once this job build, as the code ne fetch cheskoni vaadiki remaining task untai kada building process at the end em jarutundante code deploy chestanu anamata tomcat meeku. So ip mana console output chuste logs check cheyachu ikkada observe successfully build ayindi, build means successfully package jarigindi. Aa package nu em chestundante context path em chestundante ee path lo unna ee file lo టామ్క్యాట్ 7 మీకు డిప్లాయ్ అయింది అన్నమాట మై వెబ్ అనే నేమ్ తోటి. సో మనం ఒకసారి టామ్క్యాట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మేనేజర్ అప్లికేషన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మై వెబ్ అనే అప్లికేషన్ ఇది నేను నేమ్ ఇచ్చుకున్నాను మై వెబ్ అని. సో మై వెబ్ అనే అప్లికేషన్ ఉందన్నమాట. సో నేను దాన్ని ఆర్కిటైప్ జనరేటెడ్ వెబ్ అప్లికేషన్ అనమాట. సో జస్ట్ అందులోకి వెళ్ళి చెక్ చేస్తే ఇది నా వెబ్ అప్లికేషన్. నేను నా ఇంతకు ముందు రాసిన ఇండెక్స్ డాట్ జేఎస్పీ ఫైల్లో కంటెంట్ చూపిస్తున్నమాట. సో ఏంటంటే జస్ట్ ఈ విధంగా డిప్లాయ్మెంట్ జరిగింది అనమాట. ఇదంతా ఫుల్లీ ఆటోమేషన్ డిప్లాయ్మెంట్ అనమాట. సో వన్స్ ఒకసారి జాబ్ బిల్డ్ చేయగానే ఆ జాబ్ బిల్డ్ టాస్క్ ఏంది జాబ్ ప్యాకేజ్ చేసి ప్యాకేజ్ తర్వాత ఏంది డిప్లాయ్మెంట్. సో ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ జరుగుతుంది, అలా డెలివరీ జరుగుతుంది. సో ఈ విధంగా ఆటోమేటిక్గా జరుగుతుంది, కంటిన్యూస్ జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా డెవలపర్స్ చేయాల్సిన టాస్క్ని మనం ఏం చేస్తున్నామంటే జెంకిన్స్లో స్టెప్ బై స్టెప్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి రిపీటెడ్ టాస్క్స్ను మనం ఆటోమేట్ చేస్తున్నాం వన్స్ వాళ్ళు కోడ్ మాడిఫికేషన్ చేసి. సో ఈ విధంగా వన్స్ వాళ్ళు కోడ్ మాడిఫికేషన్ చేయగానే ఈ ప్రాసెస్ అంతా రన్ అవ్వాలి మనకు. టిల్ పాయింట్ ఆఫ్ టైం ఒక జాబ్ రన్ చేసి మిగిలిన జాబ్స్ అన్ని రన్ అయ్యి డిప్లాయ్ అయిపోతుంది. కానీ నాకు కావాల్సిన అచీవ్మెంట్ ఏంది, నాకు కావాల్సిన ఫుల్ ఫ్లెజ్డ్ ఆటోమేషన్ ఏమిటంటే డెవలపర్స్ కోడ్ రాయగానే ఆటోమేటిక్గా కోడ్ జెంకిన్స్లోకి రావాలి వితౌట్ నేనేం బిల్డ్ యాక్షన్ చేయకుండా. ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్ పాసిబుల్. సో డెవలపర్స్ జస్ట్ రాసి కోడ్ రాసి ఆటోమేటిక్గా ఎస్ఎం సర్వర్లకు పుష్ చేయగానే జెంకిన్ సర్వర్లో జాబ్స్ ఆటోమేటిక్గా రన్ అవ్వాలి. సో ఈ జాబ్స్ రన్ అయ్యే ప్రాసెస్ని మనం ఫుల్ ఫ్లెజ్డ్ అప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ ఆటోమేటిక్ మనం ఫుల్ ఫ్లెజ్డ్ ఆటోమేషన్ తెచ్చుకున్నట్టు అనమాట. సో ఆ అచీవ్మెంట్ కోసం నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం అది ఏ విధంగా చేయాలని. ఫుల్ ఫ్లెజ్డ్ ఆటోమేషన్ ఎలా అచీవ్ అయ్యాలో నేర్చుకుందాం. సో ఫుల్లీ ఆటోమేషన్ అచీవ్ అంటే ఇప్పుడు డెవలపర్స్ కోడ్ డెవలప్ చేసి కోడ్ పుష్ చేశారు ఎస్ఎం సర్వర్లకు. సో కోడ్ మాడిఫై అయిన విషయం ఓన్లీ ఎస్ఎం సర్వర్ మాత్రమే తెలుస్తుంది. సో జెంకిన్ సర్వర్కి నో ఇన్ఫర్మేషన్ అనమాట. జెంకిన్ సర్వర్కి నో ఇన్ఫర్మేషన్ అంటే మనం జెంకిన్ సర్వర్లో ఓన్లీ ఫస్ట్ జాబ్ బిల్డ్ చేసినప్పుడు మాత్రమే మిగిలిన జాబ్స్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. మనం మాన్యువల్గా జాబ్స్ రన్నింగ్ చేస్తేనే ఆటోమేటిక్గా ఈ జాబ్స్ ప్రాసెస్ రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే వన్స్ ఎస్ఎం సర్వర్లో మాడిఫై అయిన విషయం జెంకిన్ సర్వర్కి తెలిస్తే సో ఈ తెలవడం అనేది ట్రిగరింగ్ అనేది సో అంటే ఎస్ఎం సర్వర్ ట్రిగర్ చేయాలన్నమాట జెంకిన్ సర్వర్ నాకు నా సర్వర్లో కోడ్ మాడిఫై అయింది అని జెంకిన్ సర్వర్కి ఎస్ఎం సర్వర్ ట్రిగర్ చేసినప్పుడు సో జెంకిన్ సర్వర్ ఆటోమేటిక్గా తన జాబ్ ప్రాసెస్ రన్ చేస్తుంది అనమాట బిల్డింగ్ ప్రాసెస్. సో అది ఎలా అని చూద్దాం. సో ఈ మెకానిజం అంటే టోకెన్ మెకానిజం అనమాట. సో ఈ టోకెన్ మెకానిజం యూజ్ చేసి మనం జెంకిన్స్ లోకి ఆటోమేటిక్గా కోడ్ను పుల్ చేసుకోవచ్చు అనమాట ఎస్ఎం సర్వర్ నుంచి. సో ఎలా అంటే జెంకిన్స్ యూజర్కి ఒక టోకెన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ యూజర్ ఉన్నాడు, యూజర్ యొక్క కాన్ఫిగర్కి వెళ్తే యూజర్ యొక్క కాన్ఫిగరేషన్ వెళ్తే ఇక్కడ ఏపీఐ టోకెన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ షో ఏపీఐ టోకెన్, సో ఈ టోకెన్ నెంబర్ను మనం ఈ గిట్ బకెట్ సర్వర్లో ప్లేస్ చేయాలన్నమాట. సో ఈ ప్లేస్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే నా గిట్ సర్వర్లో కోడ్ మాడిఫై అయింది. సో ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, సో నా సర్వర్లో కోడ్ మాడిఫై అయింది అని ఆటోమేటిక్గా జెంకిన్ సర్వర్కు ట్రిగ్గరింగ్ చేస్తుంది అనమాట. సో జెంకిన్ సర్వర్ ట్రిగ్గర్ రాగానే ఏం చేస్తుంది అంటే తన టాస్క్లు చేస్తాయి అనమాట. సో ఇది ఎలా అంటే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ గిట్ బకెట్ సర్వర్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో వెబ్ హుక్స్ ఉంటాయి అనమాట. ఒకటి వెబ్ హుక్స్ అనే దాని సర్వీస్ హుక్స్, సారీ వెబ్ హుక్స్ కాదు సర్వీస్ హుక్స్. సో సర్వీస్ హుక్స్ ఓపెన్ చేసి ఇక్కడ వెబ్ హుక్స్ హలోస్ ఎక్స్టర్నల్ సర్వీస్ నాట్ బీన్ నోటిఫైడ్ వెన్ సర్టెన్ ఈవెంట్స్ హ్యాపెన్ విత్ ఇన్ యువర్ రిపాజిటరీ. సో ఏమైనా ఈవెంట్స్ ఏమైనా హ్యాపెన్స్ అయితే ఈ రిపాజిటరీలో నీకు ఆటోమేటిక్గా నోటిఫై చేస్తుంది అనమాట. వెన్ స్పెసిఫైడ్ ఈవెంట్స్ హ్యాపెన్ యూ విల్ పోస్ట్ రిక్వెస్ట్ టు ఈచ్ యూఆర్ఎల్ యూ ప్రొవైడ్. సో ఈ యూఆర్ఎల్స్కి అది ఏమైనా ఈవెంట్స్ ఏదైనా మాడిఫై అయితే ఆటోమేటిక్గా నోటిఫై చేస్తుంది అనమాట ఎక్స్టర్నల్ ఈ సర్వీసెస్కి.
సిమిలర్ గా ఒక వెబ్ హుక్ యాడ్ చేద్దాం. ఇనిషియల్ గా ఏం లేవు. సో ఇక్కడ ప్లే లోడ్ యూఆర్ఎల్ అనమాట. సో ఏ యూఆర్ఎల్ కు ఇది యాడ్ చేయాలి, ట్రిగ్గర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ నేమ్ వచ్చేసి మన జెంకిన్ సర్వర్ యూఆర్ఎల్ మెన్షన్ చేయాలి విత్ సమ్ వేరే ఫైల్ ఉంటుంది అనమాట అందులో. మళ్ళీ ఇది జెంకిన్ సర్వర్ యూఆర్ఎల్, ఎందుకంటే టామ్ క్యాట్ మీద రన్ అవుతుంది కాబట్టి టామ్ క్యాట్ ఐపి /Jenkins. ఇక్కడ వచ్చేసి ఏం మెన్షన్ చేయాలి అంటే గిట్ బకెట్ -ఐఫన్ వెబ్ హుక్ /. సో ఇది ప్లేలోడ్ యూఆర్ఎల్ అనమాట. సో మనం ఈ టెస్ట్ ఈ యూఆర్ఎల్ టెస్ట్ చేయాలి. ఈ యూఆర్ఎల్ మనకు 200 వచ్చింది అనుకోండి, ఈ వెబ్ హుక్ టెస్ట్ సక్సెస్ఫుల్ గా ట్రిగరింగ్ అవుతుంది అనమాట, సక్సెస్ఫుల్ గా కమ్యూనికేషన్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ వేరే ఎర్రర్ నెంబర్ వస్తే ట్రిగరింగ్ ఫెయిల్ అవుతుంది, అంటే కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతుంది అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా నీకు రెస్పాన్స్ 200 రావాలన్నమాట. 200 రెస్పాన్స్ వస్తే అంటే సక్సెస్ఫుల్ గా కమ్యూనికేషన్ అవుతుంది అని మీనింగ్ అనమాట. దెన్ కాంటెక్స్ట్ టైప్ డిఫాల్ట్. ఇక్కడ సెక్యూరిటీ టోకెన్ నెంబర్, సెక్యూరిటీ టోకెన్ నెంబర్ అంటే ఎవరి సెక్యూరిటీ టోకెన్, ఈ యూజర్ సెక్యూరిటీ టోకెన్ అనమాట. సో ఈ యూజర్ సెక్యూరిటీ టోకెన్ కాపీ చేసి అందులో ప్లేస్ పేస్ట్ చేయాలన్నమాట. మీ సెక్యూరిటీ టోకెన్ ఏపీ టోకెన్ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసిన సెక్యూరిటీ టోకెన్. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే ఎప్పుడు ట్రిగ్గర్ కావాలి ఈ వెబ్ హుక్ అనేది. సో ఓన్లీ నాకు పుష్ కమిట్. సో ఈ గిట్ సర్వర్లకు ఏమైనా పుష్ మన రిపాజిటరీలకు వెళ్ళిన కోడ్ పుష్ చేసినప్పుడు మాత్రమే నాకు ఆ ట్రిగ్గరింగ్ కావాలన్నమాట. సో యాడ్ వెబ్ హుక్. సో ఎప్పుడైతే కోడ్ సర్వర్లకు పుష్ అవుతుందో ఆటోమేటిక్గా రిక్వెస్ట్ అనేది జెంకిన్ సర్వర్కి వెళ్తుంది అనమాట. సో జెంకిన్ సర్వర్లోకి ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి జాబ్స్ అంటే ఫస్ట్ మేవెన్ కంపైల్ జాబ్ స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ జాబ్ స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ జాబ్ స్టార్ట్ అవ్వాలంటే దానికి ట్రిగ్గర్ చేయాలన్నమాట ఈ జాబ్కు. సో అక్కడ ఎస్ఎం సర్వర్లో చేంజ్ అయినట్టు ఎస్ఎం సర్వర్ తెలిసింది, అది జెంకిన్స్ యూజర్ పంపించింది. ఆ యూజర్ ఏం చేయాలి, ఫస్ట్ ఏ జాబ్ ఉందో ఆ జాబ్ ట్రిగ్గర్ మనం ట్రిగ్గరింగ్ చేసుకోవాలన్నమాట. సో బిల్ ట్రిగ్గర్కి వచ్చేసరికి ఇక్కడ ఏముంటుంది అంటే, సో బిల్డ్ వెన్ ఎ చేంజ్ ఈజ్ పుష్ టు గిట్ బకెట్. సో గిట్ కమిట్. సో ఎప్పుడైతే గిట్ బకెట్లకు ఏదైనా కోడ్ పుష్ అయిందో ఆటోమేటిక్గా ఫస్ట్ ఈ జాబ్ రన్ అవ్వాలి. వన్స్ ఈ జాబ్ రన్ అయింది అనుకో దీని కింద పైప్ లైన్ కాబట్టి మిగిలిన జాబ్స్ కూడా రన్ అవుతుంది. సో లాస్ట్ స్టేజ్లో ఏముంది, కంటైనర్ డిప్లాయ్మెంట్ ఉంది అనమాట. సో ఒక్కసారి జాబ్ చేంజ్ అయ్యి ఒక్కసారి కోడ్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ వరకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. దెన్ సేవ్, దెన్ బ్యాక్ టు డాష్ బోర్డ్. ఇప్పుడు ఏంటంటే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం డెలివరీ వర్క్ చేసాం అనమాట. సో ఒక్కసారి డెవలపర్ కోడ్ చేంజ్ చేసిందంటే చాలు ఆటోమేటిక్గా టామ్ కెల్లర్ డిప్లై అయిపోతుంది. సో ఇది మన టాస్క్ ఇప్పుడు. సో జస్ట్ గో టు ద ప్రాజెక్ట్ మేవెన్ అండ్ సోర్స్ సారీ శాంపుల్ ఇక్కడ సోర్స్ జావా ఆ పేజ్ ఓపెన్ చేసి ఈసారి జస్ట్ ఒక లైన్ అన్న ఏదైనా మాడిఫికేషన్ చేద్దాం. జస్ట్ ఒక లైన్ మార్చాను, వెల్కమ్ టు డెవాప్స్ కోసం కొత్త లైన్ యాడ్ చేశాను. సెవెన్ ఎగ్జిట్. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ టాస్క్ ఏంటిది, గిట్ యాడ్ గిట్ కమిట్ అండ్ దెన్ పుష్ అనమాట. సక్సెస్ఫుల్గా నేను పుష్ చేస్తున్నాను కోడ్ను, కోడ్ బిల్డ్ చేసి కోడ్ని జస్ట్ పుష్ చేశాను. సో కోడ్ పుష్ అయినట్టు ఎవరు తెలుస్తుంది, ఎస్సీఎం సర్వర్ మాత్రమే తెలుస్తుంది. జస్ట్ చెక్ ఇట్ అండ్ వన్స్ ఒకసారి మనం మా పైప్ లైన్ వీక్ వెళ్ళి చూద్దాం. సో మేవెన్ కంపైల్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే కోడ్ మాడిఫై అనే విషయం ఓన్లీ మేవెన్ కంపైల్ ఎస్సీఎం సర్వర్ తెలుసు. సో ఎస్సీఎం సర్వర్ ఏం ట్రిగ్గర్ చేసింది, నా దగ్గర కోడ్ పుష్ అయింది అని ఆటోమేటిక్గా జెంకిన్స్కి ఇన్ఫర్మేషన్ ఉంది. సో జెంకిన్స్ కంపైలేషన్ ట్రిగ్గర్ ఏం పెట్టినాం మనము, కోడ్ ఏదైనా మాడిఫై అయినప్పుడు ఈ జాబ్ రన్ అవ్వను. వన్స్ ఈ జాబ్ రన్ అయిందంటే అన్ని పైప్ లైన్లో ఉన్నాయి. సో వన్స్ స్టెప్ బై స్టెప్ ఇంకో జాబ్ రన్ అవుతుంది అనమాట. సో ఫైనల్ అచీవ్మెంట్ ఏంటి, మేవెన్ ప్యాకేజ్ అనమాట. మేవెన్ ప్యాకేజ్ ఏం చేస్తుంది అంటే మనకు ఇక్కడ చూపిస్తుంది డేటా. సో స్టిల్ జాబ్ రన్ అవుతుంది కాబట్టి ఇంకేం చూపించట్లేదు. వన్స్ ఒకసారి మేవెన్ ప్యాకేజ్ అనేది సక్సెస్ఫుల్ బిల్డ్ అయితే డిప్లాయ్ అయితే మనకు ఇక్కడ మనం ఏం రాసామో అక్కడ ఇక్కడ అనిపిస్తుంది అనమాట. ఫర్దర్ ఎనేబుల్ ఆర్ రిఫ్రెష్, ఆటో రిఫ్రెష్, ఆటోమేటిక్గా రిఫ్రెషన్ జరుగుతుంది. సో టెస్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంటిగ్రేషన్, దెన్ ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే డెలివరీ అయిపోతుంది ప్యాకేజ్ నుంచి ఆటోమేటిక్గా. సో ఫైనల్ స్టెప్ మేవెన్ ప్యాకేజ్ రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా, ఎవ్రీ జాబ్ అనేది బిల్డ్ అయింది. సో ఇది నేను మై వెబ్ అనే అప్లికేషన్లో ఉన్నాను. వన్స్ ఒకసారి రిఫ్రెష్ చేస్తే అబ్జర్వ్ చేస్తే వెల్కమ్ టు డెవాప్స్ కోర్స్. సో ఆటోమేటిక్గా కంటెంట్ మారిపోయింది. సో దీస్ కైండ్ ఆఫ్ ఫుల్లీ ఆటోమేషన్ మనం
జస్ట్ ఇలా జెంకిన్స్ యూజెస్ ఆటోమేట్ చేశామన్నమాట. సో ఏంటంటే డెవలపర్స్ చేసిన డైలీ కమిట్మెంట్స్, ఆ కమిట్ చేయగానే ఆటోమేటిక్గా డెలివరీ అయ్యేంత ఫుల్ ఫ్లెజ్డ్ మనం ఈ పైప్ లైన్ ఈ ఆర్కిటెక్చర్ అంతా మనం బిల్డ్ చేసామన్నమాట. ఇక్కడ మన టాస్క్ ఏముంటుంది అంటే యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా ఈ జాబ్స్ని క్రియేట్ చేయడం, పైప్ లైన్ చేయడం, మానిటరింగ్ చేయడం, అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయడం అంటే మర్జింగ్ చేయడం. గుర్తుంచుకోండి, ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంకో బ్రాంచ్ని మర్జ్ చేయడం. సో మర్జ్ చేసినప్పుడు మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, ఎందుకంటే జాబ్ ఫెయిల్ అవుతాయి కదా, కొన్నిసార్లు జాబ్ ఫెయిల్ అయినప్పుడు అబ్జర్వ్ చేయాలి మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, ఆ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేయాలి. సో ఎవ్రీ స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ అనమాట, ప్లగిన్స్ కావాలంటే ప్లగిన్స్ సెటప్ చేయడం. సో ఈ విధంగా ఒక జస్ట్ ఒక స్మాల్ లైన్ మాడిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఎంటైర్ ఫైనల్ అవుట్పుట్ ఎఫెక్ట్ చేయించింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫుల్లీ ఆటోమేషన్ అనమాట. సో ఐ హోప్ ఐ అండర్స్టాండ్ గైస్, దిస్ ఈజ్ ఫుల్లీ ఆటోమేషన్ అనమాట. మనం ఇది మెయిన్ అనమాట ఫుల్లీ ఆటోమేషన్ అనేది. సో ఇవర్ దాకా మనం స్టెప్స్ చేద్దాం. సో ఇది అబ్జర్వ్ ఇది అర్థం కావాలంటే మీరు ప్రీవియస్ సెషన్లో ఉన్న ప్రతి ఒక్క జాబ్స్